చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన. మన 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం మీ అందరికీ తెలుసు, డివినిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దైవత్వం గురించిన అంశము. కాబట్టి ఈ అంశం పైన ముందుకు వెళ్ళకముందు దైవజనులు మృత్యుంజయ గారు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు, వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే అమెరికా నుంచి ప్రవీణ్ పగడాల గారు, అలాగే సౌదీ అరేబియా నుండి సుధాకర్ మొండితోక గారు, భీమవరం నుండి ఫజలుద్దీన్ రెహమాన్ గారు, వారున్న ఫజలు రెహమాన్ గారు ఉన్నారు, వారందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు కొనసాగకముందు దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ గారు ప్రార్థనలో నడిపిస్తారు, ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువును, నిత్య నివాసియు, మహోన్నతుడువును, మహాఘనుడవును అగు మా ప్రియ పరమతండ్రి, మీకు స్తోత్రములు వందనాలు. ఈ మా రక్షణ ప్రత్యక్ష ప్రసారములో అసలైన ప్రశ్న సిసలైన జవాబులో భాగంగా యేసుక్రీస్తు ప్రభుని దైవత్వాన్ని గురించి మేము చర్చ చేయడానికి, లేఖనాలు వెలుగులో ధ్యానించడానికి, వాస్తవాలను ప్రభు మేము వేదిక మీదకు తీసుకురావడానికి, వివిధ నమ్మకాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుని దైవత్వాన్ని పైకి ఎత్తిపట్టడానికి మీరు ఈ మా రక్షణ మాధ్యమాన్ని అనేక సంవత్సరాల నుంచి బహుఘనంగా వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ వేదిక ద్వారా అనేక మంది మరి దైవజనులను, వివిధ మతాల నిష్ణాతులను, ప్రవీణులను మీరు తీసుకువచ్చి వారి ద్వారా లోతైన సత్యాలను వాక్యపు వెలుగులో ప్రభు మేము విశ్లేషించడానికి, క్రీస్తు ప్రభుని యొక్క మానవత్వ దైవత్వ ఏకైకతను మేము ఎత్తిపట్టడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మేము తండ్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటుండగా మా ప్రియులు రెహమాన్ గారిని బట్టి వందనాలు, అలాగే మా ప్రియులు సుధాకర్ గారిని బట్టి, ప్రియులు ప్రవీణ్ కుమార్ గారిని బట్టి, దేవా ఈ కార్యక్రమాన్ని యాంకర్ చేస్తుంటున్న బెన్హర్ గారిని బట్టి, సాంకేతిక సిబ్బంది యావన్ మందిని బట్టి నీకు స్తోత్రాలు. మేము ప్రభువ మీ ప్రేమ కలిగిన, మీ యొక్క కృప కలిగిన, సర్వోత్కృష్టమైన మీ నామములో పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఈ చర్చను మేము కలిగి ఉంటూ, మేము సత్యాలను ప్రభువు గ్రహించడానికి, సర్వసత్యములోనికి నడిపించబడడానికి మాకు సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకు మట్టుకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే అండి, ముందుగా దైవజనులు చాలా దూర ప్రాంతం నుంచి లైవ్లో వస్తున్నారు, అమెరికా నుంచి ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ గారు, ఇప్పుడు రాత్రి అవుతుందా అక్కడ, పగలవుతుందా? మార్నింగ్ అవుంది, ఉదయం ఇక్కడ కరెక్ట్ గా 6:40 సమయం, ఇది పసిఫిక్ స్టాండర్డ్ టైం, లేకపోతే పసిఫిక్ డైరెక్ట్ సేవింగ్ టైమ్ లో ఉన్నాను నేను. ఓకే, సో ఇది ఉదయం 6:40. రైట్ రైట్. అయితే ఇండియాకి మీకు ఎగ్జాక్ట్ గా 12 hours డిఫరెన్స్ ఉంది ప్రవీణ్ గారు. అవునన్నా, కరెక్ట్ గా 11:30 తీరా. రైట్. సుధాకర్ గారు, మీరు సౌదీ అరేబియాలో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది అక్కడ మీరు చేస్తున్న కార్యక్రమాల ద్వారా స్పందన, ఒక మాటలో చెప్పండి. చాలా పాజిటివ్ గా ఉంది, ఎంకరేజింగ్ గా ఉందండి. రైట్ అండి. అక్కడ నాకు తెలిసి మధ్యాహ్నం అనుకుంటాను కదండి, మాకు ఇక్కడ టైం 5 o'clock 4 o'clock. చాలా సంతోషం మీరు అక్కడ నుంచి లైవ్ లో రావడం, చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఫజలుర్ రెహమాన్ గారు మనతో రావడం, మరి క్రీస్తు యొక్క అంటే దైవత్వం, డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఈ అంశం పైన చర్చించడానికి ఇష్టపడ్డారు, వారిని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఫజలుర్ రెహమాన్ గారు 5 నిమిషాలు డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతారు, ఆ తర్వాత 5 నిమిషాలు సుధాకర్ గారు, ఆ తర్వాత 5 నిమిషాలు ప్రవీణ్ పగడాల గారు, ఆ తర్వాత రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ గారు మాట్లాడతారు, ఆ తర్వాత ప్రశ్న జవాబులు ఉంటాయి,
క్లుప్తంగా ఒక్కొక్క ప్రశ్నకు 3 నిమిషాలకు మించి జవాబు ఉండకుండా మీరు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. విఘ్నులు, మీరందరు పెద్దలు, మిమ్మల్ని నేను ఆపలేను కాబట్టి 3 నిమిషాలంటే 3 నిమిషాలకే మీరు ముగించే దాని కొరకు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. రైట్, మొదటగా ఫజ్లుర్ రెహమాన్ గారికి 5 నిమిషాలు, వారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలు విందాం. మొదటగా మీకండి సమయం రెహమాన్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈరోజు రక్షణ ఛానల్ తరఫున మమ్మల్ని పిలిచి ఈ విధంగా యేసు దైవత్వం గురించి కొన్ని విషయాలు మాట్లాడటానికి ఇక్కడ అవకాశం, మీకు ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా ప్రణార్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. విషయంలో ప్రపంచ ప్రజలందరూ మాట ఎలా ఉన్నా క్రైస్తవుల ముస్లింల మధ్య ఒక ప్రత్యేకమైన అభిప్రాయ భేదం. యేసు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థించారో ఆ దేవుడే అందరు దేవుడు అనేటువంటి విశ్వాసం ముస్లింలు ఉంటే, యేసే దేవుడు అనేటువంటి విశ్వాసం కొందరి క్రైస్తవులకు ఉంది. దీనికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని నేను పరిశీలించినప్పుడు ఖురాన్కి పూర్వం వచ్చిన గ్రంథాల్లో ఎస్పెషల్లీ నేను బైబిల్ విశ్వసిస్తూ బైబిల్ పరిశీలించినప్పుడు కొన్ని వాక్యాలు అపార్థం చేసుకున్న కారణంగానే యేసును దేవుడిగా చేసి చూపిస్తున్నారు అనేటువంటి విషయం నాకు అర్థమైందండి. వాస్తవానికి నిజానికి యేసు తన జీవితంలో కానీ లేక లేఖనాలు స్వయంగా దేవుడే ఈ లోకానికి వస్తాడని కానీ లేక యేసు తన యొక్క గుణకర్మ స్వభావాల్లో ఎక్కడైనా తాను దేవుడని రుజువు చేసుకుంటూ చెప్పినటువంటి బోధనలు కానీ మనకు ఎక్కడా కనిపించవు బైబిల్లో నాకు తెలిసినంత వరకు. దేవుడు గురించి చెప్పబడినప్పుడు ద మైటీ గాడ్ అని చెప్పబడింది. సృష్టికర్త అయిన దేవుడు ఆయన రక్తిలో అల్లా అన్న, హిబ్రూ భాషలో యెహోవా అన్న, మన సంస్కృత భాషలో సర్వేశ్వరుడైన ఆయన్ని మైటీ గాడ్ అని చెప్పడం జరిగింది. యేసు గురించి చెప్పేటప్పుడు మైటీ ప్రాఫిట్ అనే మనకి బైబిల్ సాక్ష్యమిస్తుంది. మైటీ గాడ్ ఎక్కడ, మైటీ ప్రాఫిట్ ఎక్కడ? అఫ్కోర్స్ సర్వశక్తి గల దేవుడు యెహోవా అయితే శక్తి గల ప్రవక్తగా యేసు ఉండవచ్చు. ఈ విధంగా మనం లేఖనాలు పరిశీలించినప్పుడు సర్వశక్తి గల దేవుడు ఒక్కడే ఆయన్ని యావత్ మానవాళ్ళు అంగీకరించాలి. ఆయన్ని పరిచయం చేస్తానికే ప్రపంచంలో ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఆ పరంపరలోనే యేసువారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన గురించే బోధించారు, తను తాను స్వయంగా ప్రవక్తలు చెప్పుకున్నారు. కాబట్టి ఇంతవరకు ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటే ప్రపంచ మానవుల మందరూ ఐక్యత మధ్య ఎలా ఉన్నా క్రైస్తవుల ముస్లిం మధ్య ఐక్యతలకేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇది ముస్లింల క్రైస్తవ విభజన అర్థం చేసుకోకపోవడం అంటే అది కూడా పొరపాటే. క్రైస్తవుల క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి విభేదం అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే లేఖనాల్ని ఎక్కడో అపార్థం చేసుకున్న కారణంగా కొందరు క్రైస్తవులు దేవుడు అంటే మరికొందరు క్రైస్తవులు దేవుడు కాదని స్పష్టంగా క్రైస్తవులు అనబడిన వారే అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి కాస్త వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి దైవ భీతి, పరలోక చింతన, మరణాంతర జీవితాన్ని విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా యేసు దేవుడైతే మనం అందరం అంగీకరించాలి. కానీ నిజంగా ఆయన దైవత్వంలో ఏ విధమైనటువంటి ఉనికి గాని గుణకర్మ స్వభావాలు కానీ లేకపోతే ఆయన అలా అంగీకరించడం ఘోర పాపమని, అది షిర్క్ అని ఇస్లాం ప్రకారం అయితే దాని పర్యవసానంగా నరకం అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని నుంచి సమాజాన్ని రక్షించడం బాధ్యత మన మీద ఉంది, స్వయంగా మనం కూడా మనం రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యేసు సృష్టికర్త అయిన దేవుడు ఎంత మాత్రం కాదని, సృష్టికర్త అయిన దేవుడు తండ్రి యెహోవా అని ఆయన్ని అరబీ భాషలో అల్లా అని పిలిచినా మన సంస్కృతంలో సర్వేశ్వరుడు అని పిలిచినా ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా దేవుని తట్టిన మనకు ప్రతినిధిగా, మధ్యవర్తిగా, రక్షకుడుగా, బోధకుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనేటువంటి విషయం మాత్రమే మనకు బైబిల్ లేఖనాలంటే అర్థమవుతున్నాయి. ఇంకా ఎక్కడైతే లేఖనాల్లో అపార్థం ఉందో వాటి గురించి మనం మరింత పరిశీలిద్దాం. దేవుడు అనుగ్రహిస్తే మన మధ్య శాంతికరమైనటువంటి చర్చల ద్వారా, సమాధానంతో లేఖనాలు పరిశీలించడం ద్వారా ఆ ఒక్క దైవత్వం, ఆ ఒక్క విశ్వాసం చాలా సుస్పష్టమైనటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే, నేను ఈ విషయాన్ని ముగిస్తున్నానండి. నా సమయం కూడా కావస్తుంది. థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ గారు, ప్రవీణ్ పగడాల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ప్రవీణ్ గారు, అంటే నేను ముందుకు వెళ్ళకముందు ఒక మాట చెప్తున్నాను. వారు ఎలా అయితే చెప్పారో అలాగే మీరు యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. చర్చ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఏదైతే ఇందాక రెహమాన్ గారు చెప్పారో దాని గురించిన చర్చ దాని తర్వాత చేద్దాం. నేను మీరు ఇచ్చినటువంటి సమయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకని క్రైస్తవ సమాజం దేవుడిగాను, ఎందుకని క్రైస్తవ సమాజం దైవ మానవుడిగాను అంగీకరిస్తుంది అన్న విషయాన్ని నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా రక్షణ టీవీ ప్రేక్షకులకు, అలాగే స్టూడియోలో ఉన్నటువంటి ఎల్కే ముత్యంజయ్ గారికి, అలాగే ఇంటి నుంచి చర్చలో పాల్గొంటున్నటువంటి ఫజ్లుర్ రెహమాన్ గారికి, అలాగే దూర ప్రాంతం అరేబియా ప్రాంతం నుంచి పాల్గొంటున్నటువంటి సుధాకర్ గారికి కూడా అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే నన్ను ఈ ప్లాట్ఫామ్ మీదకి ఆహ్వానించినటువంటి బెన్హర్ జక్కుల గారికి కూడా, మీకు కూడా కృతజ్ఞతలు అండి. సో యేసుక్రీస్తు ప్రభువును క్రైస్తవ సమాజము కేవలము మానవుడిగా మాత్రమే ఎందుకు చూడదు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువే తను తాను మానవ లేకపోతే మనుష్య కుమారుడు అని పిలుచుకున్నాడు. మనుష్య కుమారుడు పిలుచుకున్నటువంటి మాట దానియేలు ప్రవచించినటువంటి మనుష్య కుమారుడు గురించినటువంటి మాట. మనుష్య కుమారుడు అన్న మాటకు మనుషుడికి పుట్టినవాడు అన్న అర్థం వస్తుంది అని పొరపాటుగా చాలా మంది అర్థం చేసుకుంటారు. కానీ నిజానికి దానియేలు గ్రంథం చెప్పే మనుష్య కుమారుడు క్రీస్తై ఉన్నవాడు, క్రీస్తు అన్నవాడు మరి దేవునికి సమానముగా తను తాను దేవుని యొక్క సింహాసనము దగ్గరికి వెళ్ళిన వాడు, దేవునితో సమానముగా నిలబడి మాట్లాడగలిగిన వాడు. అలాంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను చాలా సార్లు, వందల సార్లు మనుష్య కుమారుడిగా తను తాను ప్రకటించుకోవటం మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో ముఖ్యంగా ఐదు మాటలు, ఐదు గుణ లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నట్లుగా తానే స్వయంగా చెప్పుకోవటం మనం చూస్తాం. అవి ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా ఆయన యేసుక్రీస్తు దేవునికి మాత్రమే, అంటే ఆయన ఎవరికైతే ప్రార్థించాడు అని బైబిల్లో ఉందో ఆ దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి ఘనతను ఆయన కోరుకుంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రిని ఘనపరచినట్లుగా కుమారుని ఘనపరచాలి, అదే అలా ఘనపరచడం కోసమే, తీర్పు తీర్చడం కోసం ఆయన వస్తాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తారు. మొట్టమొదటిగా దేవునికి మాత్రమే చెందవలసినటువంటి ఘనతను ప్రభు అయిన యేసుక్రీస్తు తన వైపు ఆపాదించుకోవటం మరి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి గుణ లక్షణాలను తన పైన ఆపాదించుకోవటం. ఉదాహరణ సృష్టికర్తగా తను తాను బైబిల్ చెప్పడం, అలాగే మంచి కాపరిగా బైబిల్ ఆయన చెప్పటం, అలాగే తండ్రికి అయిన దేవునికి మాత్రమే ఉన్నటువంటి సర్వవ్యాప్తము అనేటటువంటి గుణం యేసుక్రీస్తు ప్రభువు ఉన్నట్లుగా చెప్పటం, సృష్టిని సృష్టించటము దానిని నిర్వహించటము వంటి గుణ లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి అని బైబిల్ గ్రంథం చెప్పటం మనం అర్థం చేసుకుంటాం. ఇక మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి ఉండవలసినటువంటి నామములు, అంటే నేమ్స్, ఇవి కూడా యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారు స్వయంగా తప్పిన ఆపాదించుకోవటం, దేవాలయం కంటే గొప్పవాణ్ణి అని దేవుని యొక్క స్థాయికి చెప్పుకోవటం, మంచి కాపరిని అని చెప్పుకోవటం, అలాగే మంచివాడు దేవుడు మాత్రమే అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం, ఇలా చూసుకోకపోతే, అలాగే సబ్బాతు దినమును ప్రభువును అని చెప్పుకోవటం, ప్రభువు కేవలము దేవుడు మాత్రమే అయి ఉండాలి కదా అన్నటువంటి విఘ్నతను సహితం, అంటే మొట్టమొదటి ఆజ్ఞ అయినటువంటి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, వేరే ఒకరిని ప్రభువుగాను దేవునిగాను అంగీకరించకూడదు అన్నటువంటి ఆజ్ఞను మీరిన వాడుగా ఒకవైపు కనిపిస్తూ, ఆ మీరడానికి గల కారణము ఆయన దేవుడై ఉండటమే ఉదాహరణను ఆయన ఇచ్చేట్లుగా మనం చూస్తాం. నామములను ఆయన దేవుడిగా ప్రకటించుకోవడం, తర్వాత చేసిన పనులు, దేవుడు మాత్రమే చేసే పనులు యేసు ప్రభు చేస్తున్నాడు అన్నట్లుగా బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్పడం. ఇంతవరకు చెప్పినటువంటి నామముల్లో అల్ఫయు ఒమేగయు నేనే అన్నమాట యేసుక్రీస్తు ప్రభు తన తాను గురించి చెప్పుకోవటం. ఇలా ఇంకా యేసుక్రీస్తు ప్రభు దేవుడు మాత్రమే చేసేటటువంటి హీలింగ్స్, దేవుడు మాత్రమే చేసేటటువంటి పాపక్షమ, దేవుడు మాత్రమే ఇచ్చేటటువంటి రక్షణ అనుభవం, దేవుడు మాత్రమే ఇచ్చేటటువంటి రక్షణలో ఉన్న నిశ్చయత, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి పరలోక వాగ్దానం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎక్స్క్లూజివ్ గా ఇవ్వటం. ఇక చివరిగా దేవుడు మాత్రమే కూర్చున్నటువంటి సింహాసనంలో యేసుక్రీస్తు ప్రభు కూర్చోవటం, యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి సమానముగా కూర్చోవటం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మరి సింహాసనాశీనుడైన దేవునికి గొర్రెపిల్లకి స్తోత్రములు మహిమయు యుగ యుగములకు కలుగునుగాక అంటూ దేవుడు మాత్రమే పొందవలసినటువంటి ఆ ఔన్నత్యంలో ఉన్నటువంటి ఆరాధనను పొందటం. ఆ ఆరాధనను కేవలము ప్రకటన గ్రంథంలో మాత్రమే కాదు, మరి పుట్టినప్పుడు
జ్ఞానులు వలలు, ఆ తర్వాత పెరిగిన తర్వాత శిష్యులు, ఆ తర్వాత మరణం నుంచి పునరుత్థానం తర్వాత శిష్యులు ఆయన ఎదుట సాగిల పడి మ్రొక్కినప్పుడు, ఆయన ఎదుట సాగిల పడి ఆరాధించినప్పుడు ఆయన వారిని నివారించలేదు కానీ ఆయన వారిని అడ్డుకోలేదు కానీ ఆ ఆరాధనను స్వీకరించడం. వీటన్నిటిని బట్టి ఈ ఐదు మాటలను బట్టి, మొదటిది ఘనత, రెండవది గుణ లక్షణాలు, మూడవది నామములు, నాలుగవది పనులు, ఐదవదిగా ఆయన కూర్చున్నటువంటి ఆసనము, వీటన్నిటినీ కూడా దేవుడు ఏ విధంగా కలిగి ఉన్నాడో అదే విధంగా యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. కాబట్టి గుణ లక్షణముల ఆధారముగా యేసుక్రీస్తు ఆయనలో ఉన్నటువంటి సారము, ఆయన దేవుడు అన్నటువంటి విషయాన్ని నొక్కి ఉత్కాణించి క్రైస్తవ సమాజం గత 2000 సంవత్సరాలుగా చెబుతూ వస్తోంది. కనుక క్రైస్తవ సమాజములు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క దేవత్వము గురించి వివేదిస్తున్నారో అలాంటి వారిని క్రైస్తవ సమాజం ఇప్పుడూ కూడా క్రైస్తవులుగా పరిగణించలేదు. అలాంటి వారి సంఖ్య క్రైస్తవ సమాజంలో బహుశా 10-12% మాత్రమే ఉంటుంది. కాబట్టి కొందరు యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని విశ్వసిస్తారు, కొందరు విశ్వసించరు అన్నది కేవలము ఒక మిథ్య అభూత కల్పన మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు. థ్యాంక్ యూ బెన్హర్ గారు. ఎస్, స్టూడియోలో ఉన్న మీకు, మరి నాకు లాగానే ప్రపంచంలో వేరే ప్రదేశాల నుంచి జాయిన్ అవుతున్నటువంటి ప్రవీణ్ గారికి, రెహమాన్ గారికి కూడా నేను శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడినటువంటి టైంలో నేను కూడా ప్రవీణ్ గారి వలె కొన్ని చరిత్రాత్మక క్రైస్తవ విశ్వాసములో క్రీస్తు ఎవరు అనే విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకును దేవుడు ఎవరు అనే ప్రశ్నకు మధ్య విడదీయలేనటువంటి సంబంధం ఉంది. బైబిల్ స్పష్టంగా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. దేవుడు ఒక్కడే అనడంలో క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఒకే దైవ స్వభావం ఉన్నది, ఒకే దైవత్వం ఉన్నది అని అర్థం. అయితే ఆ ఒకే దైవత్వాన్ని, దైవ స్వభావాన్ని ముగ్గురు దైవ వ్యక్తులు నిత్యత్వములో సమానంగా కలిగి ఉన్నారు. సో బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు ముగ్గురు దైవ వ్యక్తులుగా నిత్యత్వములో ఉన్నారు. సో ఆ ప్రకారం చూస్తే యేసు ప్రభు నిత్యము ఉన్నటువంటి త్రియేక దైవత్వంలో ఒక దైవ వ్యక్తి. అందుకనే బైబిల్లో తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను కూడా దేవుడు అని అభివర్ణించడం జరిగింది. ఫిలిప్పీ 1:2, యోహాను, అట్లా రిఫరెన్సెస్ అన్ని మీకు కావాలంటే నేను చెప్పగలను. అలాగే తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను సృష్టికర్త అని బైబిల్ అభివర్ణిస్తుంది. ఆ తరువాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు దైవ వ్యక్తులు కూడా అంతటా ఉన్నవారు. ఆ తరువాత క్రీస్తు ప్రభు కుమారుడైన దేవుడు, తండ్రి, పరిశుద్ధాత్మ సర్వస్తమును ఎరిగిన వ్యక్తులు అని ఉంది. 1 యోహాను 3:20 తండ్రి సమస్తమును ఎరిగిన వాడు అని ఉంది. 16:30 కుమారుడు క్రీస్తు ప్రభు సమస్తమును ఎరిగిన వాడు అని ఉంది. 2 కొరింథీ 2:10-11 పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును ఎరిగిన వాడు అని ఉంది. అలాగే ఆదికాండం 2:7 తండ్రి జీవమునిచ్చేవాడు ఉంది. 1 కొరింథీ 3:5-21 కుమారుడు జీవమునిచ్చేవాడు అని ఉంది. 2 కొరింథీ 3:6-8 పరిశుద్ధాత్మ జీవమునిచ్చేవాడు అని ఉంది. సో ఈ తరువాత కీర్తనలు 92 తండ్రి నిత్యుడనుంది. 8:56-58 కుమారుడు నిత్యుడనుంది. 8:11 పరిశుద్ధాత్మ నిత్యుడనుంది. ఆ తరువాత 8:50 తండ్రి న్యాయ తీర్పు చేసేవాడు అనుంది. 5:21-30 కుమారుడు
మానవ జాతికి తీర్పు తీర్చువాడనుంది. యోహాను 16:13 పరిశుద్ధాత్మ కూడా తండ్రి కుమారులతో కలిసి తీర్పు తీర్చు దైవ వ్యక్తి అనుంది. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, ఒక్క దైవత్వమును ముగ్గురు దైవ వ్యక్తులు పంచుకొని ఉన్నారు. అందుకనే ముగ్గురు దైవ వ్యక్తులు ఒకే దైవ నైజం, ఒకే దైవ గుణాలు లక్షణాలు కలిగినట్లుగా బైబిల్ తెలియపరుస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు త్రిత్వములోని ముగ్గురు దైవ వ్యక్తులలో రెండవ దైవ వ్యక్తి. యెషయా 45:5 నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు అని యెహోవా చెప్పాడు. ఆ యెహోవాయే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఒక్క దేవుడు. అందుకనే యేసు ప్రభువులో నరావతారిగా వచ్చినప్పుడు దైవ లక్షణాలు ఉన్నాయి, మానవ లక్షణాలు ఉన్నాయి. అందుకనే ప్రవీణి గారు స్పష్టంగా చరిత్రాత్మక క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు ప్రభు దైవత్వాన్ని నమ్మని ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు అనడానికి వీల్లేదని 1 యోహాను పత్రిక విస్పష్టం చేస్తుంది. కాబట్టి బైబిల్ అనుసరించి యేసు దేవుడు కాదు అనే వాళ్ళని క్రైస్తవులుగా అస్సలు పరిగణించడానికి వీల్లేదు. సో చివరిగా, యేసు దేవుడిగా ఆరాధింపబడ్డారు, దేవుడిగా యేసుకు ప్రార్థన చేయడం జరిగింది, దేవుడిగా పిలువబడ్డారు, యేసు దేవుని కుమారుడిగా పిలువబడ్డారు. ప్రవీణ్ గారు దాని అర్థం వివరించారు. పాపరహితుడిగా అభివర్ణించబడ్డారు, ఆ సమస్తమును ఎరిగిన వాడిగా 21:17 అభివర్ణించబడ్డారు. నిత్య జీవమునిచ్చువాడు అని 10:28 ఉంది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు ప్రభువునందు ఉన్నట్లు 2:9 ఉంది. ఆయన మానవత్వాన్ని గురించి నేనేమి రుజువులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సో ఈ విధంగా క్రీస్తులో దైవత్వం మానవత్వం రెండూ కూడా ఉన్నట్లు బైబిల్ స్పష్టం చేస్తుంది. అదే చరిత్రాత్మక విశ్వాసం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మృత్యుంజయ గారు, మీ సమయం. ఎస్, క్రీస్తు ప్రభుని నామంలో మన రక్షణ స్టూడియో అధినేత ప్రభునందు సహోదరులు బెన్హర్ గారికి ఈ కార్యక్రమాన్ని సుదూర సమీప ప్రాంతాల్లో నుండి సహ ఉపదేశకులుగా ఉంటున్న నాకు అత్యంత ప్రియులు ప్రభునందు సోదరులు సుధాకర్ గారు, ప్రవీణ్ గారు, అలాగే నేను ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తూ మాట్లాడుతుంటున్న రెహమాన్ గారు, అలాగే మన శేష రక్షణ టీవీ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విరిచిన 5 నిమిషాల్లో మన ప్రియులు ఇరువురు మాట్లాడిన మాటలను నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. అవే నేను పదే పదే నొక్కి చెప్పాల్సిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ముమ్మాటికి మానవుడు, ఆయన ముమ్మాటికి దేవుడు, ఆయన 100కు 100 పాళ్ళు నరుడు, 100కు 100 పాళ్ళు మానవుడు అన్న చారిత్రక క్రైస్తవ విశ్వాసం అది స్థిరపడింది. అది ఏమాత్రం కూడా మార్పుకు కానిది, వీలు కానిది. ప్రియులు చెప్పిన రెఫరెన్స్లతో పాటు నేను కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. నిజానికి యేసుక్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువే స్వయాన తన మాటలలో, తన క్రియలలో, తన స్వభావంలో ఆయన వ్యక్తం చేశారు. అలాగే అపోస్తలుల బోధలో కూడా యేసుక్రీస్తు ప్రభుని దైవత్వాన్ని గురించి బహు విస్పష్టంగా వ్యక్తం చేయడం కూడా మనం చూస్తాం. కొన్ని ఉదాహరణలు లేదా వాక్య భాగాలు ప్రస్తావించుకుంటూ ప్రియుల వల్లే నేను ముందుకు వెళ్తాను. ఆ తర్వాత విషయాలు మిగిలిన చర్చలోకి రావచ్చు. నంబర్ 1, అపోస్తలుడైన మత్తయి ఆయన రాస్తూ యేసుక్రీస్తు ప్రభువును ఏమన్నాడంటే ఇమ్మానుయేలు అని అన్నాడు. మత్తయి సువార్తలో 1:22-23 ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ అస్, అది యేసుకు ఆపాదించబడిన నామము. ఆయన నామముల గురించి ఇందాక ప్రియులు మాట్లాడారు. 2, అపోస్తలుడైన యోహాను మాటల్లో గనక చూస్తే యేసు ఆది నుండి ఉన్న దేవుడు, శరీరధారి అయి వచ్చిన దేవుడు అని యోహాను సువార్త 1:2-14 మనం చూస్తాం. 3, అదే యోహాను అపోస్తలుడు 1 యోహాను 5:26 యేసు నిజమైన దేవుడు అని చెప్పాడు. ఈ మాటలు యేసు నిజమైన దేవుడు అన్న ప్రస్తావన అక్కడ చూస్తాం. తర్వాత అపోస్తలుడైన పౌలు మాటల్లో చూస్తే అపోస్తల కార్యాలు 20:28 యేసు దేవుడే
అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి కొనిన సంఘము, సంపాదించిన సంఘం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువే తన స్వరక్తాన్ని ఇచ్చాడు. కాబట్టి యేసు దేవుడు అన్న మాట మనం చూస్తాం. 1 తిమోతి 1:8 యేసు శ్రీమంతుడైన దేవుడు అన్న మాటలను చూస్తాం. అలాగే 1 తిమోతి 4:10 యేసు జీవము గల దేవుడు అని తిమోతికి పావులు చెప్తాడు. తీతు విషయం కూడా చూస్తే యేసు మహాదేవుడు, తీతు 2:13 మనం చూస్తాం. అలాగా రోమా 9:5 యేసు సర్వాధికారి అయిన దేవుడు ఈ మాటలు. అపొస్తలుడైన తోమా మాటల్లో గనక మనం చూస్తే యోహాను సువార్త 20:28-29 యేసును ఇలా అంటాడు, నా ప్రభువా నా దేవా అని అంటాడు. మై లార్డ్ అండ్ మై గాడ్. హెబ్రీ గ్రంథకర్త ఆయన మాటల్లో మనం చూస్తే హెబ్రీ 1:3 ఆయన దేవుని యొక్క తేజస్సును, రైట్, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండెను అన్న మాటలు ఉంటాయి. అలాగే హెబ్రీ 1:8-10 తండ్రి అయిన దేవుడు యేసును దేవా నా ప్రభువా ఇలాంటి మాటలు అక్కడ మనం మాట చూస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఇటు అపోస్తలుల బోధ, యేసుక్రీస్తు ప్రభుని స్వయాన ఆయన బోధ, పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు యేసును ఉద్దేశించి దైవ లక్షణాలను ఆపాదించిన విధానం, ఇవన్నీ బహు ప్రస్ఫుటంగా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గుణగణాలు దేవునికి ఏమైతే ఉన్నాయో అవి యేసుకున్నాయి, నామాలు దేవునికి ఏమైతే ఉన్నాయో అవి యేసుకున్నాయి. ఇవన్నీ ఆశామాష విషయాలు కావు ఇవి. ఎందుకంటే దేవుని గుణగణాలు నరునికి ఆపాదించలేము, దేవుని నామాలు నరునికి ఆపాదించలేము. దేవునికి మాత్రమే చెందిన విశేషమైన కొన్ని క్రియలను నరునికి మనం ఆపాదించలేము. అందుకనే యేసు ప్రభువు కానీ అపోస్తలు కానీ స్వయాన యేసును గూర్చిన మాటలు, ఆయన గూర్చిన సువార్త బహు విస్పష్టంగా దైవావిషిత లేఖనాలలో ప్రస్ఫుటంగా రాసిపెట్టారు. కాబట్టి దానిని తప్పుగా చదవడం కానీ తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభుని దైవత్వాన్ని నొక్కి చెబుతున్న మాటలను పెడార్థంతో వివరించడం కానీ, ఇవన్నీ బహు ప్రమాదకరమైనవి. అంతేకాదు పాపముతో కూడినవి, దీనికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది యేసును దైవంగా అంగీకరించకపోతే. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. ఇక 4 కూడా వారి యొక్క సందేశాన్ని ఇచ్చారు. యేసు ప్రభు దేవుడు అని 3 చెప్పగా రెహమాన్ గారు, యేసు ప్రభు దేవుడు దేవుడా కాదా అనే ఒక సందిగ్ధంగా మనల్ని వదిలేసినట్టుగా అనిపించింది. అయితే దేవుడు కాదు అనే విషయాన్ని వారు చెప్పారు రెహమాన్ గారు. నేను రెహమాన్ గారిని అడుగుతా ఉన్నాను, యేసు క్రీస్తు సృష్టి రాశియా లేక సృష్టికర్త అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు, సృష్టికర్త అనుకుంటున్నారా, సృష్టి రాశి అనుకుంటున్నారా? ముగ్గురు వ్యక్తులు కూడా యేసు దేవుడని మల్టీ డైమెన్షన్స్ లో కొన్ని విషయాలు చెప్పారండి. అవునండి, నిజానికి వారు చెప్తున్న విషయాలు ఇప్పుడు కొత్తగా నేను వినే విషయాలు ఏం కాదండి. సమాజంలో చాలా మంది క్రైస్తవులు మాటి మాటికి రివిజన్ చేస్తూ చెప్తున్న విషయాలని, అందులో ప్రతి వాక్యాన్ని మనం పరిశీలించి తెలుసుకోవడం ద్వారా వాటి యొక్క యథార్థత మనం తెలుసుకునే అవకాశం ఉంది. అయితే బైబిల్లో ఏదైనా ఒక వాక్యాన్ని ఎత్తుకున్నప్పుడు అది వేరొక వాక్యాన్ని ఖండించదండి, ధృవీకరిస్తూనే ఉంటుంది. కాబట్టి యేసు దేవుడు కాదు అని చెప్పడానికి ఎక్కడ ఏ రీజన్స్ తో కాదని వారు అడుగుతున్నారో దానికి జవాబు కానీ చెప్పగలిగితే కొద్దిగా బాగుంటుంది. ప్రశ్న ఒక చోట ఉండి జవాబు వేరొక చోట చెప్పారనుకోండి, అది జవాబు అనిపించకూడదు. కాబట్టి ప్రశ్న ఎక్కడ అడుగుతున్నామో జవాబు కూడా అక్కడే చెప్పవలసి ఉంటుంది. యేసు సృష్టికర్త లేక సృష్టి రాశియా అని అడిగారండి. సృష్టి రాశియా లేకపోతే సృష్టికర్తనా అని అడుగుతున్నాను, రివర్స్ అడుగుతున్నాను. నేను యేసు వారు సృష్టి రాశియా అని చెప్తున్నానండి, అది కేవలం నా నోటు మాత్రం మాట మాత్రమే కాదు, బైబిల్ లేఖనం ఆధారంగానే చెప్తున్నాను. బైబిల్ లేఖనం తప్పైతే ఎలా తప్పో చెప్పాలి, లేకపోతే ఆ లేఖనం నేను తప్ప అర్థం చేసుకుంటే అది ఎలా తప్ప అర్థం చేస్తున్నాను ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది మన మిత్రులు. రైట్ ఓకే చెప్పండి. ఇది కొలసీ రాసిన పత్రిక 1:15 అండి. హూ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్,
ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్, అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనే పదం ఉపయోగించాడండి. అంటే సృష్టి చాలా జరిగింది, ఆ సృష్టిలో ద మొదటి సృష్టి అనేటువంటి విషయం యేసు గురించి చెప్పబడింది. సో యేసు మొదటి సృష్టి అని చెప్పబడిన తర్వాత ఇంకా సృష్టికర్త అనేటువంటి అవకాశమే లేదు, ఆయన సృష్టి రాసి మాత్రమే. ఇంత స్పష్టంగా వాక్యం ఉన్న తర్వాత మరలా ఆయన సృష్టికర్తతో సమానంగా గాని సృష్టికర్తగా చేయడం గాని అది లేఖన విరుద్ధం కదా. అసలు ఆ బైబిల్ ప్రకారంగా లేనిదాన్ని పుట్టించకూడదండి. లేనిదాన్ని పుట్టించడం వల్ల చాలా నష్టం ఉంది. ఓకే, కాబట్టి లేనిదాన్ని పుట్టిస్తున్నారు యేసు దేవుడు అని చెప్పి అనేది నా అభిప్రాయం. ఓకే, దీనికి జవాబు లేఖనం ప్రకారంగా యేసు కూడా, అవునండి, ఈ లేఖనం ప్రకారం యేసు సృష్టి రాసి మాత్రమే, అఫ్ కోర్స్ మొదటి సృష్టి ఇబ్బంది ఏమీ లేదు. అఫ్ కోర్స్ యేసు మొదటి దేవుడు సృష్టించి ఉండొచ్చు, అదేమి ఇబ్బంది లేదు. కాబట్టి సృష్టికర్తగా సృష్టి రాసి అంటే సృష్టి రాసి మాత్రమే అని ఈ లేఖనం స్పష్టం చేస్తుంది. అవునా కదా చెప్పండి. రైట్, ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు, తప్పకుండానండి, తప్పకుండానండి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో సహోదరుడు వాడినటువంటి ఆ మాటకు ఎక్కడ ప్రశ్న అడిగితే అక్కడే సమాధానం చెప్పాలి అని ఫజ్లుర్ రెహమాన్ గారు చెప్పారు. అయితే ఎక్కడ ప్రశ్న అడిగారు, ఎక్కడ సమాధానం చెప్పారు అన్నది 66 పుస్తకాలు ఉన్న బైబిల్లో నుంచే మనం చెప్తాం. ఆ 66 పుస్తకాలు ఉన్న బైబిల్ యొక్క సమగ్రమైన అవగాహనలో నుంచే చెప్తాం. ఇదే ఏ ధార్మిక గ్రంథాన్ని నమ్మేటటువంటి లేకపోతే మతపరమైనటువంటి గ్రంథాన్ని నమ్మేటటువంటి అది ఖురాన్ అయినా బైబిల్ అయినా భగవద్గీత అయినా వేదాలైనా ఏవైనా సరే వాటి యొక్క సంపూర్ణ సమగ్రమైన దృక్పథంలో నుంచే మాట్లాడతారు. సో అది విశ్లేషించినందుకు చాలా కృతజ్ఞతలండి ఫజల్ రెహమాన్ గారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి సృష్టి అని అక్కడ ఉందా అని అంటే అక్కడ ఏముంది, యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ఏమంటారు ఆది సంభూతుడు అన్న పదాన్ని తెలుగులో వాడారు. అక్కడ వాడినటువంటి గ్రీకు పదము, క్షమించండి, అక్కడ వాడినటువంటి గ్రీకు పదము ప్రోటోటోకోస్ అన్నటువంటి గ్రీకు పదం. ప్రోటోటోకోస్ అన్నటువంటి పదాన్ని ఏ విధంగా తర్జుమా చేస్తారు లేకపోతే దాన్ని ఏ విధంగా తర్జుమా చేయాలి అని అంటే అన్నిటికీ ముందున్నవాడు అన్నటువంటి అర్థం, అన్నిటికీ ఆధారభూతుడు అన్నటువంటి అర్థం, అన్నిటి పైన ఉన్నవాడు అన్నటువంటి అర్థం. అదే అర్థాన్ని కొలొస్సీయులకు రాసిన పత్రిక ఈ ప్రోటోటోకోస్ లేకపోతే ఆ ఆది సంభూతుడు అన్నదానికి అర్థము ఎక్కడ వాక్యం ప్రశ్న వేయబడిందో అక్కడే సమాధానం చెప్పాలి అని ఫజ్లుర్ రెహమాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి కొలొస్సీయులకు రాసిన పత్రికలో నుంచే సమాధానం చూడాలండి, ఇటు అటు వెళ్ళడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అని అంటే బైబిల్ కథనం రాసినప్పుడు ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో క్రైస్తవ సంఘ నాయకులైనటువంటి అపోస్తలులు రాశారు. కాబట్టి కొలొస్సీయులు రాసిన పత్రిక నేను కూడా ఒకసారి వెళతాను 2వ అధ్యాయంలో. మరి సహోదరులు మొదటి అధ్యాయంలో రాసినటువంటి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని అన్నారు. ఆ తర్వాత ఏల ఎనగా అని కూడా బైబిల్లో ఉంది కదా, అది ఎందుకు చదవట్లేదు? బైబిల్ ఇది 2వ వచనం రాస్తున్నాను 3వ వచనం రాస్తున్నాను అని రాయలేదు. ఒక లేఖగా రాశారు ఈ కొలొస్సీయులు రాసినటువంటి పత్రికను. ఇది ఒక పత్రిక, ఇది ఒక లేఖ. ఎందుకని ఆది సంభూతుడు అంటున్నానంటే అంటూ పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు ఏల ఎనగా ఆకాశముందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనా ప్రభుత్వములైనా ప్రధానులైనా అధికారులైనా సర్వమును ఆయన ఎందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. నేను చెప్పిన మాట ప్రోటోటోకోస్ అన్న దానికి వివరణ పౌలు తన మాటల్లోనే అక్కడే ఇస్తున్నాడు. అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరం అనుకో ఆయనే శిరస్సు. సో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పింది క్రైస్తవ సంఘం. ఇది సొంతంగా చెప్పిన మాట ఏం కాదు, కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏ వాక్యాన్ని నుంచి అయితే ప్రశ్న వచ్చిందో అక్కడ నుంచే దాని వివరణ దాని మరుసటి వాక్య భాగంలోనే ఉంది. ఎలయనగా ఆకాశమైన భూమి ఎందు దృశ్యమైనవి కానీ అదృశ్యమైన, అంటే ప్రతి సృష్టము కూడా అధికారములు కూడా ప్రతి అంటే యావత్ సృష్టి అంతా కూడా ఆయన ఎందు ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడింది అన్న మాటనే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక్క మాటలో సమరైజ్ చేస్తూ యోహాను భక్తుడు ఏమంటున్నాడు అనంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని యోహాను సువార్త మొదటి అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను
ఎందుకు అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన ముఠముగా కలిగెను అన్నమాట. ఇక మనకు మనం బైబిల్ గ్రంథంలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి బైబిల్ వరకే మనము ఆగుతాం. అయినప్పటికీ అవతల మాట్లాడే వ్యక్తి ఇస్లాం సముదాయానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇస్లాం సముదాయం నిజానికి యేసు క్రీస్తును మొట్టమొదటి సృష్టిగా అంగీకరిస్తుందా? ఇస్లాం సముదాయంలో కానీ ఖురాన్ లో కానీ యేసు క్రీస్తును మొట్టమొదటి సృష్టిగాను లేకపోతే ఏ యేసును ఎందు యేసు ద్వారా యేసును బట్టి సృష్టి జరిగింది అని నమ్ముతున్నారా? మేము నమ్మి మాట్లాడుతున్నాం అని చెప్పటం ఒక అబద్ధం అన్నది నా అభిప్రాయం. ఓకే, ఒకసారి మళ్ళీ రెహమాన్ గారికి సమయం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. రెహమాన్ గారు మీరు ప్రశ్నకు జవాబు చెప్పడమే సరైన విధానం, ప్రశ్నకు తిరిగి ప్రశ్నించడం కరెక్ట్ కాదండి. ఇస్లామిక్ వే ఆఫ్ థింకింగ్ కావాలంటే దాన్ని చెప్పగలను తప్పనిసరి. వినే ఒప్పుకుంటే ఇక్కడ సృష్టికర్తయా సృష్టి రాశియా అనేది ప్రశ్న. సృష్టికర్తయో సృష్టి రాశియో తేల్చాలి. ఏలయ అనగా అని ఏదైతే ఆయన ద్వారా సమస్తమో కలిగిందని చెప్తున్నారో అదంతా ఉంది, అదంతా మేము చదువుతున్నాం. అది వదిలేయడం కాదు, అది తిరస్కరించడం కాదండి. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే యేసు క్రియేషనా క్రియేటరా? ఆయన సృష్టి రాశియా సృష్టికర్తయా అనే విషయంలో, ఆయన సృష్టి రాశియా అనే విషయంగా ఇక్కడ మూలవాక్యం మనం చాలా స్పష్టంగా చెప్తుందండి. ఒప్పుకుంటున్నాను ఆ మూలంలో ఏదో రైట్ ఉందని చెప్తే మీరు మూలంలో ఏదైనా చెప్తే నేను వింటాను. ఇక్కడ ఉన్నది తప్పని మీరు చెప్పదలుచుకున్నారా చెప్పండి ముందు. ఇక్కడ ఉన్నది రైట్ అని నేను చూపిస్తున్నా. ఇక్కడ సృష్టికర్తయా సృష్టి రాశియా అంటే యేసు ఫస్ట్ బోర్న్, ఫస్ట్ క్రియేషన్ అనేటువంటి విషయం ఉంది. కాబట్టి ఒక తెలుగు పాఠకుడుగా కాస్తో కోస్తో ఇంగ్లీష్ పాఠకుడుగా యేసు సృష్టి రాశిగా గుర్తించే అవకాశం ఉందా? సృష్టికర్తగా గుర్తించే అవకాశం ఈ లేఖనం ప్రకారం. ఈ లేఖనాన్ని భిన్నంగా బైబిల్ వ్యతిరేక ఇంకో లేఖనం ఉందంటే నేను ఒప్పుకోరు. ఏముందన్నా దీనికి అనుగుణంగా ఉండాలి, దీని ప్రకారం ఉండాలి. దీనికి వ్యతిరేకంగా వేరే ఏదో ఉందంటే తీసుకొస్తే నేను అంగీకరించాను. కాబట్టి ఇంతవరకు కరెక్ట్ కదా చూడండి. రైట్ ప్రవీణ్ గారు, మీరు ఇందాక మీరు చెప్పింది జవాబు కాదు, మళ్ళీ తిరిగి జవాబు అడిగారు. కాబట్టి యేసుప్రభు క్రియేటరా క్రియేషనా అని మళ్ళీ అడుగుతా ఉన్నారు. మీరు సరిగా విశ్లేషించలేదు అన్న అపవాదం మీ మీద వేశారు. కాబట్టి మీరు ఏం చెప్తారు? 100% ఇది ఒక ఇస్లామీ సముదాయం గత 1400 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అబద్ధపు అభియోగం తప్ప ఇంకేమీ లేదు. ఫజ్లుర్ రెహమాన్ గారు నేను మొట్టమొదటిసారి మాట్లాడుకోవట్లేదు, చాలా సార్లు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, చాలా ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం కానీ మధ్యలో ఆగింది. దానికి గల కారణాలు రెహమాన్ గారికి నాకు తెలుసు, అది పబ్లిక్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఆయన అడిగిన ప్రశ్నకు 100% సూటి సమాధానం చెప్పాను. ఏమని చెప్పాను? యేసు క్రీస్తు సృష్టి రాశియా సృష్టికర్త అని అన్నాను. అన్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాను? ప్రోటోటోకోస్ అన్న పదం వాడారు గ్రీక్ లో అని అన్నాను. ఆయన ఇంగ్లీష్ బైబిల్ చదివితే తప్పు లేదు, ఆయన ఇంగ్లీష్ లో నుంచి తీసుకుని వచ్చి ఫస్ట్ బోర్న్ అని చెప్తే తప్పు లేదు, తెలుగులో నుంచి చదివితే తప్పు లేదు, నేను గ్రీక్ నుంచి చదివితే తప్పు వచ్చేసింది. దీన్నే మోసపూరితమైనటువంటి విశ్లేషణ అని అంటారు. మోసపూరితమైనటువంటి విశ్లేషణలు ఎవరైనా వేరే వాళ్ళని పట్టుకొని చేస్తే సరిపోతుంది, కానీ క్రైస్తవులు చదువుకున్న వారి దగ్గర కుదరవు. ఇకపోతే ప్రోటోటోకోస్ అన్న పదాన్ని ఎవరు ఏ విధంగా ఎలా అనువదించారు అన్నది బైబిల్లో ఉన్న అనువాదము లేకపోతే తెలుగు బైబిల్లో ఉన్న అనువాదం తప్పు అని మేము అనట్లేదు. ప్రోటోటోకోస్ అన్న పదానికి తెలుగులో ఆ పదమే లేదంటున్నాం, దగ్గరగా ఉన్నటువంటి పదమే లేదు. మీరు ఏదైనా కొత్త పదం ఏదైనా సృష్టిస్తే ఇస్లామిక్ సముదాయం అంతా కలిసి అప్పుడు కనుక మనం చూడవచ్చు. ఒకవేళ ఈ అనువాదాలే గ్యారంటీగా నమ్మి తీరాలి అన్నది ఫజ్లుర్ రెహమాన్ గారు అంటే ఆయన వ్యక్తిగతం కాకపోయినా ఇస్లామీ సముదాయం మొత్తం చెప్పేది అని అంటే, ఈ ఖురాన్ గ్రంథాన్ని చేసినటువంటి అనువాదాలు తెలుగు గ్రంథాలు తెలుగు అనువాదాలు వచ్చి ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి పదాలని యాసిటీస్ గా తీసుకుంటారా? తీసుకోరుగా, మూలాలకు వెళ్తారుగా, అరబీకి వెళ్తారుగా. అలాగే క్రైస్తవ సముదాయం కూడా ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ మేము మూల పాఠాలకు వెళతాం, మూల భాషలకు వెళతాం. అది క్రైస్తవులుగా విజ్ఞతగా చదువుకునే వాళ్ళు చేసే పని, అంతేగాని చూసేటటువంటి ప్రేక్షకులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం చూసారా వేరే బాటికి వెళ్ళారు ఇలాంటి ట్రిక్లు పని చేయవండి క్రైస్తవుల దగ్గర. దయచేసి నెక్స్ట్ టైం అలాంటి ట్రిక్ లేకండి.
ఓకే రైట్ రైట్ గారు రైట్ గారు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ దయించి ఏదైనా ప్రశ్న అడితే దాని జవాబు తమదైన పద్ధతిలో చెప్పమనండి కానీ ముస్లింల అబద్ధంలో అబద్ధ ప్రచారకులు అనేటువంటి నింద లేదనండి మాది అది కరెక్ట్ కాదండి ఎవరికైనా సరే అబద్ధ ప్రచారం చేస్తున్నారు క్రైస్తవులు అన్నారు కదా ఆయన అన్నాడు కాబట్టి నేను అన్నాను కావాలంటే రికార్డింగ్ తిరిగి వేయండి రైట్ రైట్ ప్రశ్న అడిగితే ఆయన ప్రశ్నకు సమాధానం వస్తుంది ఆయన ఆయన క్రైస్తవులు ఇలా చేస్తున్నారు అబద్ధం చేస్తున్నారు అని అంటే మేము కూడా ఇదే సమాధానం చెప్పాల్సి ఉంటుంది రైట్ ప్రవీణ్ గారు అయితే చెప్పండి సుధాకర్ గారు తర్వాత మీ దగ్గర ఒక మాట నేను కూడా చెప్పాలండి ఇక్కడ చెప్పండి ఫజలుర్ రహమాన్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి మనం ఏది మాట్లాడినా గానీ తార్కికంగా నిలబడేది మాట్లాడాలి ఎందుకంటే తార్కికంగా నిలబడేది కాకపోతే దానికి విలువ ఉండదు దాన్ని ఎవరు పట్టించుకోరు ఓకే ఉదాహరణకి మీరు ఏదైనా పదం ఒరిజినల్ గా ఏ భాష నుంచి వచ్చింది అనేది తెలుసుకోకుండా అర్థం గ్రహించగలరా తర్జుమాని బట్టే వెళ్తాను అని అంటే ఒప్పుకుంటారా ఎవరైనా స్కాలర్స్ ఒరిజినల్ గా ఏ భాషలో రాయబడిందో దాని అర్థం వేరే భాషల్లో ఎంతవరకు కరెక్ట్ గా రిప్రజెంట్ అయిందో చూడాలి సో మేము ఎందుకు ఒరిజినల్ లాంగ్వేజ్ పెడతామంటే మనం చదివిన తెలుగు భాషలో ఉన్న మాట గ్రీకు ఒరిజినల్ హీబ్రూ ఒరిజినల్ ని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా రిప్రజెంట్ చేయటం లేదు ఓకే సో కాబట్టి మూల భాషకు వెళ్ళాలి ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ లో నేను ఒక మాట క్లారిఫై చేయనివ్వండి బెనహర్ గారు చెప్పండి ఇంగ్లీష్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది It is raining cats and dogs. It is raining cats and dogs అంటాం దాని అర్థాన్ని తెలుగులో తరువర్జుమా చేసి అక్షరార్థంగా చేస్తే ఏమనాలి పిల్లులు కుక్కలు కురుస్తున్నాయి అనాలి అలా చేస్తే అర్థం ఉంటుందండి సో అలాగే దాన్ని వేరే విధంగా చెప్పాలి దాని అర్థం మనకి అంటే విపరీతంగా భయంకరంగా వర్షం కురుస్తుందండి అంతేగాని మరి అక్కడ ఉన్న పిల్లి అని గుండపోతా అట్లా చెప్తాం అక్కడ పిల్లి అని ఉంది ఇక్కడ కుక్క అని ఉంది మీరేమో పిల్లి కుక్క లేకుండా గుండపోతా అంటున్నారు ఏంటంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఆ వాదన్ని అలాగే ఒరిజినల్ లో ప్రోటోటోకాస్ అనే మాటకి అర్థం ఏంటంటే క్రమములో మొదటి అని కాదు ప్రాధాన్యతలో అన్నిటికంటే అందరికంటే అత్యున్నతమైన ప్రాధాన్యత కల అని అర్థం దాన్నే ఇంగ్లీష్ లో మీరు కొన్ని తర్జుమాల్లో చూస్తే ప్రీ ఎమినెంట్ అని అంట ఓకే అందుకనే పాత నిబంధనలో చూస్తే రెండవ కుమారుడిని జ్యేష్ఠ పుత్రుడు అని అభివర్ణించడం జరుగుతుంది ఓకే సో అది క్రమాన్ని గురించి కాదు పుట్టింది రెండవ వాడిగా పుట్టినప్పటికీ కుమారులందరిలో ఇతనికి అతి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పే మాట అది ఓకే సో బైబిల్లో వచ్చే మాటని బైబిల్ పరంపరలో బైబిల్ లిటరేచర్ లో ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి ఓకే అలా కాకపోతే అర్థం కాక అపార్థాన్ని చెప్పే ప్రమాదం ఉంది అదే ఫజలుర్ రహమాన్ గారు గాని మన ముస్లిం మిత్రులు గాని చేస్తున్న పెద్ద పొరపాటు అలాంటివి మనం చేయకూడదు సార్ ప్లీజ్ ఓకే రైట్ అండి రైట్ రహమాన్ గారు మీ దగ్గరకు వస్తాను నేను మళ్ళీ ఒక్క నిమిషం ఎస్ బన్హర్ గారు బైబుల్ గ్రంథాన్ని మనం విశ్లేషించేటప్పుడు మనకుండే ఆ హెర్మెనిటికల్ ప్రిన్సిపల్స్ను బట్టి ఒక్క వచనము దానంతటది మనకు స్పష్టత రానప్పుడు అదే పరిశుద్ధ గ్రంథములోని వివిధ భాగాల మీద మనం ఆనుకుంటాం ఎందుకంటే బైబిల్లో అన్ని అక్షరార్థ వివరణ మాత్రమే ఇవ్వలేము ఓకే రైట్ కాబట్టి అక్కడ వ్రాయబడిన పదము ఆ వచనము మిగిలిన భాగాల్లోని వచనాలు ఎక్కడైనా స్పష్టం చేస్తున్నాయా వివరణిస్తున్నాయా అనేది ఆలోచించడం అదే మన ప్రియులు ఇంతవరకు చేశారు స్ట్రైట్ గా ఆన్సర్ చేయడానికి యేసు క్రీస్తు సృష్టికర్తే కానీ ఆయన సృష్టి రాశి కాడు
సృష్ట్యం అంతకంటే కాదు. ఎందుకంటే యావత్ సృష్టిని సృజించడానికి యేసుక్రీస్తు ప్రభువును సృష్టికర్తగా బైబుల్ మనకు పరిచయం చేస్తుంది, కానీ సృజించబడిన వాడు కాడు. రైట్? కొలసీ 1:15 వారు చదివారు, 16 ఇందాక మునుపు చదివాం. 15:16 మనం కలిసి చదివితే ఆ స్పష్టత వస్తుంది. ఇది తెలుసు, రెహమాన్ గారికి తెలిసే, మీరు 15వ వచనానికి అతుక్కొని ఉండి చెప్పండి అని. నిజానికి బైబుల్ గ్రంథం మొదట్లో వచనాల రూపంలో గాని అధ్యాయాల రూపంలో గాని లేదు. బైబుల్ ని మనము ఓవరాల్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ద బైబుల్ ఇంటర్ప్రెట్స్ ద బైబుల్. పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధ లేఖనాలనే అవి విశ్లేషణ వివరణ ఇస్తాయి. ఆ విషయం మన రెహమాన్ గారు కూడా ఇందాక స్పష్టం చేశారు. 16వ వచనం వారు చదివిన వచనం క్రిందనే ఇందాక ప్రియులు ప్రవీణ్ గారు ప్రస్తావించారు. ఏముంది? దాన్ని దీన్ని కోరిలేట్ చేసి చదివితే యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త లేదా సృజించబడిన వాడా అనేది విస్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఏమీ కూడా మర్మాలు ఏమీ లేవు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, ఆ మాటలు చూడండి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను. అక్కడ తర్వాత మాట సర్వమును, సర్వమును మూడు మాటలు అక్కడ భక్తుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టిన మూడు మాటలు ఏంటంటే ఆయన యందు, ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ హిమ్ సృజించబడెను. ఆయన యందు సృజించబడినప్పుడు ఈయన సృజించబడిన వాడు ఎలాగవుతాడు? రెండవది ఆయన ద్వారా. ఓకే, ఒక ఒక ప్రశ్నలే తీసుకుందాం. ఒక ప్రశ్ననే, అదే ఆ మూడు మాటలు చెప్పేస్తే తర్వాత మీకు అంటే ఆయన సృజించబడిన మీరు ఆయన యందు, ఇన్ హిమ్. అయ్యా రెహమాన్ గారు వింటున్నారా? అంటే అందుకనే నేను చెప్తున్నాను, అంటే ఆయన యందు సృష్టి జరిగింది అని చెప్తా ఉన్నారు. మీరేమో ఆయననే మొదటి సృష్టి అంటున్నారు. అప్పుడు ఆయన ఆయన సృష్టించాడా, ఆయన ఎందు సృష్టించబడిందా అనేది ప్రశ్న అండి. ఆయన సృష్టించాడంటే నేను విభేదిస్తాను, ఆయన ఎందు సృష్టించబడిందంటే విభేదం లేదండి. నేను కంప్లీట్ చేయను ఒకసారి. ఆయన ఎందు సృజించబడిన ఏకీపిస్తున్నా, మాట్లాడుకున్నది ఆయన యందు సృజించబడిన, ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్. అది పరోక్షంగా వస్తున్నమేం లేదంటే బహు స్పష్టంగా ఆ ఒక్క మాటే చెప్పబడుతుంది. వస్తుంది ద్వారా బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి. ఆయన ద్వారా, ఆయన ద్వారాను, త్రూ హిమ్, ఆయనను బట్టి, ఫర్ హిమ్, ఈ మూడు మాటలు కలిసి చదివినప్పుడు ఎవరికైనా కొద్దిపాటి మామూలు ఆలోచన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన యందు సృజించబడినప్పుడు, ఆయన ద్వారా సృజించబడినప్పుడు, ఆయన బట్టి సృజించబడినప్పుడు, ఫర్ హిమ్, ఆయన సృష్టికర్త ఎలాగవుతాడు, సృజించబడిన వాడు ఎలాగవుతాడు, సృష్టికర్తే అవుతాడు. ఇదేంటి అనంటే మన ఇస్లాం సముదాయం కానీ మార్మోన్ సముదాయం కానీ యెహోవా సాక్షులు సముదాయం కానీ ఈ మూడు ఈ విషయంలో సమానమే. క్రైస్తవ సముదాయం చూసే విధానం ఏంటంటే ఈ మూడు సమానం. ఎందుకంటే వీరు యేసుక్రీస్తుకు అత్యంత అధిక గౌరవాన్ని ఇస్తారు, ప్రాధాన్యతనిస్తారు, తర్వాత ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు, పీస్ బి అపాన్ హిమ్ అని అంటారు. కానీ యేసు సృజించబడిన వాడు అని తెలిచేస్తారు. ఒకటి స్వయంభవుడై సృజనాత్మక సృష్టికర్తయ్యున్న యేసుక్రీస్తులోని దైవత్వాన్ని చూడ్డానికి నిరాకరిస్తున్న యెహోవా సాక్షులు అనబడిన కల్ట్ గాని, మార్మోనులు అనబడిన మనం గ్రహిస్తున్న క్రిస్టియన్ కల్ట్ గాని, అదే కోవకు దీనికి సంబంధించి ఇస్లాం అనేది కూడా ఒక కల్ట్ గానే క్రైస్తవ్యం చూడక తప్పదు. ఎందుకంటే ఆర్థడాక్స్ క్రైస్తవ్యానికి ఇది పూర్తిగా అసత్యమైన బోధగా, విరుద్ధమైన బోధగా, అబద్ధ బోధగా ఉంది. అది రెహమాన్ గారు, రెహమాన్ గారు చెప్పండి సార్. ఓన్లీ 1 మినిట్ అండి. చెప్పండి. ఈ భాష్యం చెప్పడం అనేది ఒక శాస్త్రయుక్తమైనది. ఏదైనా ఒకటి చదివినప్పుడు టెక్స్ట్ ని, ఆ టెక్స్ట్ ని దాని కాంటెక్స్ట్ లో అంటే ఏ నేపథ్యంలో వచ్చింది అనే దాన్ని బట్టి సరిగా అర్థం చేసుకోగలం. రెహమాన్ గారు ఏంటంటే ఒకటి చదివి దాని తర్వాత ఉన్న 2 చదవట్లేదు, దాని తర్వాత ఉన్న చాప్టర్ రోజు చదవడం లేదు. అది ఏ యూనివర్సిటీకి వెళ్ళి చెప్పిన ఇది హెర్మెన్యూటికల్ ఫాలసీ అంటారండి. తప్పు, తప్పుడు వివరణ పద్ధతి, భాష చెప్పే పద్ధతి. ఉదాహరణకి 17వ వచనం చూడండి. అక్కడే ఆయన అన్నిటికంటే
ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడు సమస్తానికి ఆధారభూతుడు అని అందరూ చెప్తాం డెఫినేషన్ ప్రకారం. సో ఆయనే సమస్తానికి ఆధారభూతుడు అంటే ఏంటి అర్థం? ఆయనే సృష్టికర్త అని. తర్వాత 2:9 ఏముంది, అదే కొలసీ పత్రికలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ద ఫుల్నెస్ ఆఫ్ డియటీ డ్వెల్స్ ఇన్ హిమ్ ఇన్ ద బాడీలీ ఫామ్. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కేవలం మనిషిలో ఉంటుందా? కాదు సార్. ఎందుకంటే ఆయన దేవుడయ్యుండి త్రిత్వంలోని 2వ వ్యక్తి అయ్యుండి మానవులకు దైవత్వాన్ని కనపరచడం కోసం, మానవులకు విమోచన కార్యం చేయడం కోసం మానవత్వాన్ని జోడించుకొని దైవ మానవుడిగా ప్రత్యక్షమయ్యారు. సో ఆ సత్యాన్ని గ్రహించక అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీసుకొని మనం హేత్వాభాసలు చేయకూడదు. ఎందుకంటే మనకి నచ్చిన తీసుకొని మన వాదనకు వ్యతిరేకంగా నిలబడేదాన్ని లేనట్లుగా చూస్తే తర్కంలో ఏమంటారో తెలుసా అండి? స్వానుకూల హేత్వాభాస అంటారు. ఇంగ్లీష్ లో దాన్ని స్పెషల్ ప్లీడింగ్ అంటారు. రైట్ రెహమాన్ గారు, రెహమాన్ గారు, తార్కికం కాదు, హేతుబద్ధంగా అంగీకార యోగ్యం కాదు. రైట్ అండి సార్. రెహమాన్ గారు చెప్పండి సార్. మీరు బైబిల్లో అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తీసుకుంటున్నట్టుగా వారు అంటున్నారు, అందుకనే అది కంప్లీట్గా మీకు అర్థం కాలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఆ ప్రకటన నేను కూడా ఈజీగా చేయగ, అంటే నేరుగా మేము అర్థం కాకపోతే అది ఎందుకు అర్థం కాలేదు? అదే ఎందుకు అర్థం కాలేదు, ఎలాగ అర్థం చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప బ్లేమ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. ప్రకటన నాలుగు ప్రకటన చేయొచ్చు బ్లేమ్ చేయాలంటే. కానీ మనం తులసి 1 నేను ఏం చెప్పానంటే మూలంలోకి వెళ్ళొద్దు అనేది నా అభిప్రాయం కాదు. మూలంలోకి వెళ్ళకుండా ఇక్కడ తప్పు ఉందండి, తప్పు ట్రాన్స్లేషన్ అయింది కాబట్టి మూలంలో చూడాలంటే తప్పనిసరిగా మూలంలోకి వెళ్ళచ్చు. ఒకటి, ఇది రైటా కాదా అనేది మొట్ట, ఈ అనువాదం రైటా కాదా అనేది మొదటి ప్రశ్న. అనువాదం రైట్ అయితే మూలంలోకి వెళ్ళక్కల్లా, లేదా అనువాదం తప్పని ఒకటి ఒక ప్రకటన చేయండి, మూలంలోంచి ఒకసారి పరిశీలించవలసి ఉంటుంది. ఇక 15:16 మనం చూసినట్లయితే దేవుడు తన వాక్కు ద్వారా యేసును సృష్టించినట్టుగా కనబడుతుంది, తర్వాత యేసు అంటే ఆ వాక్ ద్వారా సమస్తము సృష్టించినట్టుగా కనబడుతుంది. మాకు ఇది కనబడుతుంది చాలా స్పష్టంగా, ఈ సమస్త సృష్టి కూడా దేవుడు వాక్కు ద్వారా జరిగిందని మేము నమ్ముతామండి. సో కాబట్టి ఇక్కడ యేసు సృష్టి కర్తయా సృష్టి రాశ అనే విషయంలో మొదట దేవుడు ఉన్నాడు, దేవుడు యేసును సృష్టించాడు, తర్వాత యేసు ద్వారా సమస్తమును కలిగింది. ఇంతవరకు ఈ వాక్యాలు నాకు అర్థమవుతున్నాయి. ఒకవేళ ఇది తప్పైతే పై వాక్యం ఎక్కడ అనువాదం లోపం ఉంటే ఖచ్చితంగా అనువాదం లోపం అని చెప్తానండి, అప్పుడు మూలంలోకి వెళ్దాం. లేదు అనువాదం కరెక్ట్ అయితే ఆ అనువాదం ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనే విషయం మీరు ఆలోచించాలి. ప్రవీణ్ గారు మన సుధాకర్ గారు చెప్తున్నారని, మన ముగ్గురు దైవత్వాలు ముగ్గురు కలిపి దైవత్వంలో ఏకత్వం అని, ఆ దేవుడు ఒక్కడే అని చెబుతూ మరలా ముగ్గురు అస్తిత్వాలు ముగ్గురు వ్యక్తులు అనేటువంటి విషయం ఏదైతే చెప్తున్నారు ఇప్పుడు కూడా అది మిస్టరీ అండి, అది మాకు అందడం లేదు. ఇప్పుడు కూడా ఈ మూలంలో ఏదైతే చెప్తున్నారో మన ప్రవీణ్ గారు, మూలంలో ఏదైతే పదం ఉంది ప్రోటోకోస్ ఏదో చెప్తున్నారు కదా, ఆ మూలంలోది ఆ మూలంలో పదం యొక్క అర్థం తెలుగులో మీరు చెప్పినప్పుడు తెలుగులో ఎందుకు విశ్లేషణ చేయలేరు? సో తెలుగులో చెప్పగలిగినప్పుడు తెలుగులో విశ్లేషణ కూడా చేయగలుగుతారు. సో తెలుగులో చెప్పడం ఈజీ అయినప్పుడు విశ్లేషణ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి నిజంగా మూలంలో లోపం ఉందా, ఆ ట్రాన్స్లేషన్ తప్పేం కాదు నాకు తెలిసినంత వరకు. ది ఫస్ట్ బార్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్ అనేది ఆయన మొదటి సృష్టి మాత్రమే సమస్త సృష్టి అనే విషయం చాలా కరెక్ట్ గానే ఉంది. కాబట్టి యేసు మొదటి సృష్టి అనే విషయంలో ఎందుకు ఒప్పుకోవడానికి ఇబ్బంది అయింది? ఆయన ద్వారా సృష్టి జరిగిందా లేదనేది చర్చ లేదండి. ఆయన ద్వారా సృష్టి జరిగిందని 16వ వాక్యం చాలా స్పష్టంగా ఒప్పుకుంటా ఉన్నారు. ఆ విషయం ఆయన వాక్కు ద్వారా సమస్తను సృష్టించాడు దేవుడు, అక్కడ నేను విభేదించడం లేదు. బైబిల్లో కొంత నమ్మి కొంత నమ్మని వారికి అలా చెప్పానండి, నేను బైబిల్ అంతా నమ్మిన వ్యక్తిని, నాకు మాత్రం అలా కామెడీ చేయొద్దని దయించి. నమ్ముతున్న ఆ వాక్యంలో ఎక్కడ డిఫర్ అయితే నేను ఎక్కడ డిఫర్ అయ్యాను ఎలా డిఫర్ అయ్యాను దాని అర్థం ఏమిటో వాక్యం ఒక మరి వాక్యంతో విశ్లేషణ చేసి చెప్పానండి. తప్పకుండా తప్పకుండా. అయితే మీరు ఆదికాండం నుంచి వేరే అధ్యాయాలన్నీ వదిలిపెట్టి ఒక సంఘానికి రాసిన ఒక ఉత్తరాన్ని పట్టుకొని దాంట్లో ఒక వచనాన్ని పట్టుకొని దాని గురించి ఎందుకు మీరు చర్చ చేయాలనుకున్నారు? దాంట్లోనే కంప్లీట్ గా ఉందని ఎందుకు అనుకుంటున్నారు? లేదు, నేను ఆల్రెడీ ఆదికాండం నుంచి మాట్లాడుతున్నా, నాకేం ఇబ్బంది లేదండి. అయితే ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ఈ వాక్యం చాలా స్పష్టంగా పౌలు ఈ రోజు నాడు ఏంటంటే
వాక్యాలు చాలా వివరించిన వ్యక్తులు పౌలను చాలా పిల్లలుగా తీసుకున్నారండి. ప్రపంచ క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా పాత నిబంధన కానీ కొత్త నిబంధనల సువార్తల దగ్గర ఎప్పుడు నిలబడలేదండి. ఎక్కువ పత్రికల బేస్డ్ గానే మాట్లాడుతుంది. కాబట్టి నేను కూడా పత్రిక బేస్డ్ గానే ఆ విషయం చెప్తే బాగుంటుంది. దేవుడు యావత్తును సృజించాలని ఆదికాండం ఉంది. యావత్తు దేవుడు సృష్టించిన వాడు దేవుడు, యావత్తు సృజించాలని ఉన్నప్పుడు అందులో పరిశుద్ధాత్మను దిగలమా, యేసుని దిగలమా, ఇంకెవరిని దిగలని చెప్పండి. అలాగ ఆదికాండం నుంచి నేను ప్రశ్నించగలను. కాబట్టి ఇక్కడ కొంత క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడ నేను అడిగాను. నేను బైబిల్ అంతా నమ్ముతున్నాను, వాళ్ళు కూడా బైబిల్ అంతా నమ్మేవాళ్ళు కాబట్టి అక్కడ అడగడంలో దోషం కూడా లేదు. రైట్, ఓకే. మీరు అడుగుతున్న రైట్ అండి, మన ప్రవీణ్ గారు ఒకసారి మీరు స్పందించిన తర్వాత సుధాకర్ దగ్గర. ఇంతవరకు ఇంతవరకు ఒక మాట మాట్లాడుతూ ఫజల్ రెహమాన్ గారు అన్నారు, మాకు సృష్టికర్త లేకపోతే సృష్టి రాశా అన్న మాట వచ్చినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ప్రకారం నేను బైబిల్ మొత్తాన్ని నమ్మేవాడిని కాబట్టి బైబిల్లో ఉన్నది ఏది కూడా తప్పు అని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు ఈ మొదటగా సృష్టింపబడిన వాడని యేసుక్రీస్తు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి అందులో నాకేమి ఇబ్బంది లేదు అని అంటున్నారు. అది ఎంత ప్రజలను మభ్య పెట్టేటటువంటి స్టేట్మెంట్ నేను చెప్తాను. ఇది 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 దావా చేసేటటువంటి అంటే ఇస్లామీ దావాలో ఉన్నటువంటి ఒక మోసపూరితమైనటువంటి విధానం. ఇది క్రైస్తవ సహోదరులు అలాగే ముస్లిం సహోదరులు కూడా మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు. ఎందుకు ఈ విధమైన ప్రకటన విధానం సరైనది కాదండి. ఆయన ఏదైనా ప్రకటన ప్రశ్నకి జవాబు ఏదో చెప్పాలి తప్ప కానీ అంటే పరస్పరంగా సార్ ఒక్కసారి నాకు ఒక సమయం ఇవ్వాలి. మీరు సమయం ఇవ్వాలి. ఇంతవరకు ఫజల్ రెహమాన్ గారు ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేశారు? ఆయన ఏమని చెప్పారు? నేను బైబిల్ మొత్తాన్ని నమ్ముతున్నాను అన్నటువంటి ప్రకటన చేశారు. రెండవ ప్రకటన ఏం చేశారు? క్రైస్తవ సముదాయము బైబిల్లో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల్లో కొన్నది లేని కొన్నది కొన్ని నమ్మని వాళ్ళకి చెప్పండి, అలాంటి జోకులు నా మీద చేయకండి, కామెడీ చేయకండి అన్న ప్రకటన చేశారు. మీరు వీడియో మళ్ళీ వేయండి, మీరు వీడియో మళ్ళీ వేయండి, అలా కామెడీ నాకు చేయకండి అన్నారు. ఒకరొకరు మాట్లాడండి. అప్పుదారి పట్టించేటటువంటి పద్ధతి ముస్లిము అని ఒక వైపు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు నందు అన్ని సృష్టింపబడుతున్నాయి అని ఆయన నమ్ముతున్నారు అని అంటే ముస్లిం సముదాయం ఇప్పుడు ఫజ్లుర్ రెహమాన్ గారిని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఫజ్లుర్ రెహమాన్ గారు చెప్పేది ఖురాన్ లో ఆయన విశ్వాసాన్ని బట్టి ఎక్కడ ఏ ప్రామాణికంగా అవుతుంది? ప్రామాణికం కాకపోయినప్పటికీ కనిపించే వారికి నేను బైబిల్ నమ్ముతున్నాను అని చెప్పడానికి చేసేటటువంటి ఒక మోసపూరితమైన ప్రకటన మాత్రమే అది. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని నమ్మేటటువంటి వ్యక్తి అన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి యోహాను సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం నేను చూపించినప్పుడు అక్కడ కాదు ఇక్కడ అని ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇంతవరకు మాట్లాడుతూ ఏమన్నారు, బైబిల్ గ్రంథాన్ని నమ్ముతూ ఉన్నటువంటి వాళ్ళల్లో బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు దేవుడు లేకపోతే యేసుక్రీస్తు సృష్టికర్త అని చెప్పడానికి నేను ప్రశ్న అడిగాను. అందులో యేసుక్రీస్తు ద్వారా సృష్టి జరుగుతోంది, యేసుక్రీస్తు ఎందు యేసుక్రీస్తును బట్టి జరుగుతుంది అన్నది. కాబట్టి నేను ఆదికాండం నుంచి కూడా మాట్లాడగలను, కానీ ఎందుకు పౌలు నుంచి తీసుకున్నాను అని అంటే స్పష్టత ఉంది అని అంటున్నారు. కానీ ఇదే పౌలు చెప్పేటటువంటి మాటలు మిగిలిన ఉన్నటువంటి మాటలు ఎందుకు తీసుకోమను, ఎందుకు తీసుకోము అని అంటే ముందు తేల్చండి అని అంటారు. ఎందుకు అదే తేల్చాలి? సమగ్రమైనటువంటి 66 పుస్తకాల పరిధిలో మాట్లాడాలి కదా, లేకపోతే పౌలు యొక్క సమగ్రమైనటువంటి అవగాహనలో మాట్లాడాలి కదా, అది మాట్లాడాం. ఎందుకు మాట్లాడాం అని అంటే క్రైస్తవుల మధ్య మరియు ముస్లిముల మధ్య రాంగ్ రిప్రజెంటేషన్ యేసుక్రీస్తు యొక్క దేవత్వం గురించి ఇవ్వాలి అన్నటువంటి ఒక 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 ఉద్దేశపూర్వకమైన ఒక షడయంత్రమే కనిపిస్తుంది, కానీ నిజాయితీ కనిపించట్లేదు అన్నది నా ఉద్దేశం. ఓకే, చెప్పండి. దీని గురించే రెహమాన్ గారు మీరు మాకు చాలా సుపరిచితులైన వారు, చాలా విషయాల్లో మనం కొన్నిసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నాము, డైరెక్ట్ గా కలిసాము, చాలా స్నేహపూర్వకంగా మనం ఈ చర్చను చేసుకుందాం. సత్యమును వెలికి తీసుకొని రావాలి, చూపించాలి, సత్యమేదో దాన్ని స్థాపించాలి. ఎందుకంటే సత్యమే మానవులకు వెలుగు, జీవం. అసత్యములో ఉండే అంధకారం మరణానికి దారితీస్తుంది. సో ఒక్క నిమిషం, మీరు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం
పదిహేనవ వచనం ఒక్కటే తీసుకోవడం భాష్య శాస్త్రం ప్రకారం అంగీకార యోగ్యం కాదు. ఎందుకంటే దాని ప్రక్కనే ఉన్న 16 చదవాలి, దాని ప్రక్కనే ఉన్న 17 చదవాలి అని హెర్మెన్యూటిక్స్ ప్రిన్సిపల్ చెప్తుంది. దానిలో 17లో ఏముంది, సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. సమస్తమునకు ఆధారభూతుడు ఎవరండి? సృష్టికర్త అయిన దేవుడు తప్ప మనిషి, కేవలం ఒక మనిషిని సమస్తమునకు ఆధారభూతుడని ఎక్కడైనా ఏ భాషలోనైనా ఏ నిఘంటులోనైనా మీరు చదివారా? గాడ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద క్రియేటెడ్ రియాలిటీ. సృష్టించబడిన సమస్తమైన వాస్తవికతకు దేవుడే ఆధారభూతుడు. అందుకని అదే కొలసీ పత్రిక సెకండ్ చాప్టర్ లో 9వ వచనంలో ఏముంది, ఏళ్ళ అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ఆయనలో ఉన్నది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు. ఆ తరువాత ఆది యోహాను సువార్తలో ఇందాక ప్రవీణ్ గారు చెప్పింది మీరు అసలు విన్నట్లేరు, లేదు మర్చిపోయారేమో. ఆది యందు వాక్యం ఉండను. వాక్యం అంటే ఏమిటి? అది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తుని గురించి ఏముందనంటే దేవుని వాక్యము అను పేరు ఆయనకు ఉన్నది అని రాయబడింది. సో వాక్యం అంటే ఎవరు? యేసు. సో ఆద్యంలో యేసు ఉండెను. యేసు వాక్య దేవుని యొక్క ఉండెను. వాక్యము అంటే యేసు దేవుడై ఉండెను. అంత స్పష్టంగా యేసు దేవుడు అని కనిపిస్తుంటే బైబిల్ ప్రకారం యేసు దేవుడు కాదని ఉంది అని మీరు ఎలా చెప్పగలరండి? ఆ తర్వాత ఏముంది 3వ వచనంలో, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే సమస్తాన్ని సృష్టించింది ఆయన. ఆ తరువాత 10వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనంలో ఏముంది, ఆయన స్వయంగా చెప్పాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నాము అనేది గ్రీకు భాషలో ఒక్క వ్యక్తినై ఉన్నాను అనేది అయితే మాస్కులైన్ జెండర్ లో అంటే పుల్లింగంలోనో స్త్రీ లింగంలోనో ఉంటుంది. గ్రీకు భాషలో నంబర్ కి కూడా లింగం ఉంటుంది. ఒక మనిషి అయితే ఆ ఒక్కటికి ఆ లింగం యాడ్ అయి ఉంటుంది. మన తెలుగులో నాకు ఒక మనిషి రెండు మాటలు ఉండవు. సో అక్కడ ఒకటి అనేది న్యూటర్ జెండర్ లో ఉంది. అంటే వ్యక్తిత్వాన్ని గురించి కాదు, అది ఆయన తత్వాన్ని గురించి. సో తండ్రియు నేనును ఏకమై ఉన్నామంటే ఏ విషయంలో ఏకం? దైవ స్వభావంలో, దైవత్వంలో ఏకం. అందుకనే ప్రకటన గ్రంథం 19:16 ఏముంది, దేశ ప్రభువు గురించి వివరణ, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఉంది. అదే పాత నిబంధనలో సృష్టికర్త అయిన దేవుణ్ణి గురించి ఉంది. సో ఈ విధంగా బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విస్పష్టంగా దేవుడు త్రియేకుడు అని, ఆ త్రియేక దైవ వ్యక్తులలో క్రీస్తు రెండవ వ్యక్తి, కుమారుడైన దేవుడు అని స్పష్టం చేస్తుంది. దేవుడు సృష్టికర్త, క్రీస్తు సృష్టికర్త. సో అందులో బైబిల్ ప్రకారం ఎక్కడా కూడా అనుమానం లేదు. అలాంటి లేని అనుమానం అనేది ఉన్నట్లుగా మీరు సృష్టించడానికి ప్రయత్నం చేయడం అంత మంచిది కాదని నేను భావిస్తున్నాను. రెహమాన్ గారు, రైట్, రెహమాన్ గారికి ప్రశ్న వేయకముందు సుధాకర్ గారు చెప్తున్నట్టుగా మీరు ఏకీభవిస్తున్నారా? ఏదైతే చెప్పారో సుధాకర్ గారు దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ప్రవీణ్ గారు గాని సుధాకర్ గారు కాస్త కొన్ని వాక్యాలు ఎత్తు చూపుతూ జాగ్రత్తగా తమదైన పద్ధతిలో చిన్న చిరుచిన ఉపన్యాసాల్లో ఉన్నాయండి. అసలు ప్రతి వాక్యాన్ని పట్టి చూస్తే కానీ విషయం తెలియదండి. ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే మీరు నాకు సమీపత నేను కూడా కొన్ని వాక్యాలు వలిస్తూ చెప్పుకుంటూ పోతాను. అలా సభలు ఎన్నో జరిగాయి. కానీ ఒక వాక్యం మీద మీరు 1:15 దగ్గరే ఎందుకున్నారు, ఎదిగే దాన్ని పట్టుకున్నారంటే అది ఏమైనా షాక్ పడుతుందా అనిపిస్తుంది నాకు. దాన్ని మనం అంగీకరిస్తానికి ఏమి ఇబ్బంది ఉంది? అది మీరు అక్కడ ఎందుకు దాన్ని అంగీకరించలేకపోతున్నారు అనేటువంటి విషయమే. ఆ వాక్యం తప్పు, వాక్య విశ్లేషణ జరగలేదు అనేటువంటి విషయం కూడా నేను అంగీకరిస్తున్నా. ఆ తర్వాత 16-17 వాక్యాలు కూడా నేను అంగీకరిస్తున్నాను.
మన సుధాకర్ గారు చెప్పినట్టుగా ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుడేను, ఆ వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చారనే ప్రతి వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. దేవుని యొద్ద ఉన్న వాక్యం ఈ లోకానికి వచ్చిందా, దేవుడు వచ్చాడా అనేది ప్రశ్న. సృష్టి ఆ వాక్యమే దేవుడై ఉండేను, అదెందుకు ఏ వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యమే కదా, ఆ వాక్యం యొద్ద ఉన్న వాక్యమే కదా. యేసుకు వాక్యం అన్న పేరు పేరు ఉన్నది అన్న విషయము ప్రవక్తలు చెప్పారుగా. అవును సార్, నేను ఆయన యేసు దేవునితో సృష్టికి ముందున్నాడని అంగీకరిస్తారా, అది చెప్పండి. సృష్టికి సృష్టికర్తతో పాటి సృష్టి సమయంలో ఉన్నాడా, ఇదొక్క చెప్పండి. మీరు నన్ను అడుగుతున్నారు, చెప్పండి. ఆహా, మీరేమంటారు చెప్పండి, ఉన్నాడని చెప్తున్నాం, మీరేమంటారు? దేవుడు యావత్తు సృష్టి చేసి పెట్టినప్పుడు అనే పదంలో సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి ముందు ఆయన రైట్. అయితే ముగ్గురు ఒకసారి మాట్లాడడం వల్ల కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, కాబట్టి ముగ్గురు ఒకసారిగా మాట్లాడకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడినట్టయితే తప్పకుండా అది క్లారిటీగా ఉంటుంది ఆడియో. కాబట్టి మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదురు. ఆ సమయం ఇవ్వకముందు ఒక్కసారి మృత్యుంజయ గారు మాట్లాడతారు. ఎస్, ప్రాముఖ్యంగా రెహమాన్ గారు వారికి తెలిసి కూడా అంటే భాష్య శాస్త్రానికి సంబంధించి టెక్స్ట్ ఒకటి ఉంటుంది, కాంటెక్స్ట్ ఒకటి ఉంటుంది. ఇంకొక విషయం కూడా వారికి తెలుసు, పరిశుద్ధ లేఖనాలు వాటంతటవే వాటికి వివరణ ఇస్తాయి, మనం వాటికి వివరణ ఇవ్వవసరం లేదు. వివరణ ఇచ్చిన భాగాలు ఎక్కడో వెతికి మనం పట్టుకోవాలి, ఇది రెండు విషయం తెలుసు వారికి. కానీ వారు కేవలము ఒక పదానికి వారు అతుక్కుపోయి మాట్లాడుతూ మిగిలిన వాటి యొక్క వివరణను గ్రహించడం లేదనేది ఒక విషయం. ప్రాముఖ్యంగా ఒక వచనాన్ని నేను చూపిస్తాను బెన్హర్ గారి సమయంలో, యోహాను సువార్త 17:5 ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి వారు అడ్రస్ చేస్తున్న మాట ఏంటంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకెట్టి మహిమయుండెనో అంటాడు యేసు ప్రభు ఇక్కడ. మరి లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద తండ్రితో ఉన్న యేసుక్రీస్తు తండ్రితో సమానుడైన వానిగా కాక సృజించబడిన వానిగా ఎలా ఉంటాడు? ఎందుకంటే సృజించబడినది ఉనికిలోనికి వచ్చింది, కానీ యేసుక్రీస్తు ప్రభు లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఆయన ఉన్నవాడు, తండ్రితో ఉన్నవాడు. ఇప్పుడు యోహాను సువార్త 1:1 దీనికి మనము వర్తింపచేస్తే, ఆదియందు ఏ వాక్యమైతే ఉన్నదో, ఆదియందు ఏ వాక్యము దేవుడై ఉన్నదో, ఏ వాక్యము దేవుని యొద్ద ఉండేనో ఆ వాక్యము. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు స్పష్టంగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సృజించబడిన వానిగా లేడు, సృష్టికి ముందు తండ్రితో తండ్రి యొద్ద, వాక్కుగా దేవుని యొద్ద దేవుడే అయి ఉన్నవాడు అన్న భాగాన్ని రెహమాన్ గారు దీనికి కలిపి చదవగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రీ ఇమినెన్స్ అన్నది బహు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 14:14 ఇంకా అంతంత పెద్ద ప్రశ్నలు అడగకుండా క్లుప్తంగా సార్, అది కలిపి ఎందుకు చదవలేకపోతున్నారు మీరు? ఒక మాట చెప్పండి, నేను కలిపి కూడా చదువుతున్నానండి. ఇప్పుడు 17:5 కూడా అర్థం చేసుకున్నట్లయితే, ఆ వాక్యం లోకము పుట్టక మునుపు నేను ఉన్నానని యేసువారు చెప్పి నేను నమ్ముతున్నాను. దాన్ని లోకం అంటే ఒక లోకమైన ఎన్ని లోకాలు ఉన్నాయండి? యేసువారు లోకలు ఉన్నాయి ఎందుకు విశ్వసించలేదని చెప్పారు, అంటే లోకం అంటే అర్థం ఏంటి? అలాగే మనం ఈ అర్థంలో చూసినట్లయితే సృష్టికి ముందు అనేటువంటి అర్థంలో దేవుడు తర్వాత ఆయన సృష్టి చేయబడ్డా లేదా అనేది మనం చూస్తున్నాం. ఈ ప్రపంచ ఈ సృష్టి ఈ సృష్టి గురించి కాదని మన మాట మాట్లాడుకునేది, ఈ సృష్టి కాకముందు ఆయన ఉన్నాడు. అయితే ఆ ఉన్న ఆయన స్వతహాగా దేవునితో ఉన్నాడా, లేదా దేవుడు ఆయన సృష్టించాడా అనేది ప్రశ్న. మీరేం చెప్తారు, మీరేం చెప్తారు, సృష్టి జరిగింది అనుకుంటే ఎట్లా సృష్టి జరిగింది? ఆ సృష్టి యెహోవా దేవుడు యేసు ప్రభును చేశాడు అనే ఉద్దేశమే మీరు చెప్పాలనుకుంటే ఏంటి ఆ క్లారిటీ ఇవ్వండి. నాకున్న క్లారిటీ ఏంటంటే, నేను చదువుతున్నటువంటి ఖురాన్ మరియు బైబిల్ ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు వాక్కు ద్వారా సృష్టిని చేశాడు, వాక్కు యేసుక్రీస్తు అండి.
యేసుక్రీస్తు ద్వారా సమస్త సృష్టి జరిగిందని బైబిల్ వివరణాత్మకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ఓకే, ఈ మొత్తం పరిశీలన ద్వారా సృష్టికర్త అయిన దేవుడు యెహోవా తండ్రి మాత్రమే, యేసు కూడా సృష్టి రాసియే, సమస్త సృష్టి కూడా యేసు ద్వారా చేశాడు. అందుకనే మన కొరింథీయుల రాసిన పత్రికలో ఆయన ద్వారా కలిగిన అంటది, ఆయన ద్వారా అంటే మయా జీసస్ క్రైస్ట్ ద్వారా కలిగిందని కూడా మన క్రైస్తవులు చెప్తారు. బెన్హర్ గారు, సారీ, వాక్యమే దేవుడై ఉండను ఆ మాటను కూడా ఎలా చెప్తారు చెప్పమానండి. ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అన్న మాటను ఎలా వివరిస్తారు అది కూడా చెప్పమానండి. ద వర్డ్ వాస్ గాడ్, దేవుడై ఉండేటువంటి ఉండెను, వాక్యము దేవుడై ఉండేను, దాని ఎలా అయి ఉండేను అనేది ఎట్లా అది ఇంటర్ప్రిట్ చేసి క్రీస్తు వారని, అది అది దేవుడై ఉండేటువంటి విషయం ఇక్కడ ఏదైతే అంటే ఈ మూడో వాక్యం దేవుడై ఉండే అది యేసుక్రీస్తు వారని బైబిల్ ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. మరి ఇంకేమి, వాక్యమే యేసు ఈ లోకాన్ని శరీరధారిగా వచ్చాడని కూడా అర్థమవుతుంది. ఇంకా వారు ఒప్పుకున్నారు వాక్యము దేవుడు సృష్టి కాదనేది ప్రశ్న, అంటే మీరు ఏకీభవిస్తే అన్ని ఏకీభవించాలి, లేదు అనుకుంటే మొత్తం కొట్టేయాలి. కొన్ని కొట్టేసి కొన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు కదా, అక్కడ ఏమవుతుందంటే పెద్ద లాజిక్ గా ఉండదు. రెహమాన్ గారు, దేనిని ఏకీభవించడం లేదు, అక్కడ ఏదైనా వివరణ ఉంటే చూపించండి. చెప్తాను చెప్తాను, అక్కడ కొన్ని ఇది నమ్ముతున్నారు బాగుందండి, ఇది కూడా నమ్మండి, మీకు మీకు నప్పి నప్పుతుంది చెప్తాది, నమ్మలేదు కదా. ఒక్క నిమిషం అండి, ఓకే గారు, నిమిషం అండి నాకు, చెప్పండి చెప్పండి సుధాకర్ గారు. నేను స్పష్టంగా బైబిల్లో నుంచే చూపించాను ఏమంటే, వాక్యము అనేది యేసు ప్రభు వారికి ఉన్న పేర్లలో ఒక పేరు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా, యేసు క్రీస్తు, ప్రభువైన యేసు, నజరేయుడైన యేసు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, లోక రక్షకుడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇట్లా ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక పేరు ప్రకటన గ్రంథం 19:13 ప్రకారం ఆయన తొడ మీద రాయబడిన పేరు ఏంటంటే దేవుని వాక్యము అనే పేరు. సో ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు యేసు ఉండెను అని చదవాలి తప్పనిసరిగా, ఎందుకంటే యేసుకే ఉన్న పేరు వాక్యం. సో ఆ వాక్యము రెహమాన్ గారు, రెహమాన్ గారు, మీరు ఆది యందు దేవుడు, ఆది యందు దేవుడు ఉండెను అనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్మాను అని చెప్పారు. వాక్యం ఇస్ గుడ్ టు ఆది యందు యేసు ఉండెను నమ్మమంటారా? ఆయన అది బైబిల్లో ఉంది, మీరు నమ్మితే. చూడండి, ఆది యందు వాక్యం ఉండేను ఉంది కదండి, అవును, ఆది యందు యేసు ఉండెను, ఓకేనండి. యేసు ఎక్కడ ఉన్నాడు? యేసు దేవుని యొద్ద ఉండెను. ఆ యేసు దేవుడు అయి ఉండెను, అది ఎందుకు చదవట్లేదు మీరు? మూడో పార్ట్ మొదటి వచ్చిన మీరు చదవకపోవడం నమ్మకపోవడం ఏమి చేస్తారు? ఒక్కొక్క వాక్యం మనం పరిశీలిస్తున్నాం. చూడండి, దేవుడి వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళ దైవాలను ఉంది, యేసు కూడా దేవుడు అని చెప్పడంలో మాకు ఏ ఇబ్బంది లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అనేది ప్రశ్న. రైట్, సృష్టికర్త అయిన దేవుడు యెహోవాయా యేసుక్రీస్తా? రైట్, ఒక ప్రశ్న అండి రెహమాన్ గారు, రెహమాన్ గారు, వినండి బెన్హర్ గారు, ఇక్కడ కూడా రెహమాన్ గారు తర్కం తెలుసుకోకుండా ఒక తార్కిక సంబంధమైన దోషాన్ని బయటికి తీసుకొస్తున్నారు. దాన్ని ఒక హేత్వాభాస అంటే తార్కిక దోషం అంటారు. అదేంటంటే యెహోవా సృష్టికర్త లేకపోతే యేసు సృష్టికర్త అనేది ఎట్లుంది అని అంటే, మీరు శరీరం కలిగి ఉన్నారా లేకపోతే శరీరం ఆత్మ కలిగి ఉన్నారా, ఓన్లీ ఆత్మ కలిగి ఉన్నారా అన్నట్లుంది. రైట్, ఒక్క నిమిషం రెహమాన్ గారు,
మీరు శరీరము ఆత్మ కలిగి ఉన్న ఒక వ్యక్తి. అంతేగాని శరీరం ఉందా ఆత్మ ఉందా అని అడిగినట్లుంది మీరు అడిగేది. ఒక్కసారి ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు మీరు స్పందించండి. యెహోవా అంటే బైబిల్ ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఉన్న త్రియేక దేవుడు. సుధాకర్ గారు, అయ్యా సుధాకర్ గారు, త్రిత్వం గురించి మళ్ళీ మాట్లాడదాం. త్రిత్వం గురించి వస్తుంది నెక్స్ట్, అదే దారిలోకి వెళ్తాం. అయితే ప్రవీణ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ప్రవీణ్ గారు, ఎస్ ప్రవీణ్ గారు, నాకు తెలిసి ప్రవీణ్ గారు, ఎస్ ఎస్ వినిపిస్తుందండి, వినబడుతుంది, చెప్పండి చెప్పండి. యా, నేను మ్యూట్ చేసి పెట్టుకున్నాను డిస్టర్బ్ లేకుండా, అందుకని అలా మీకు వినిపించకపోయింది ఇంతకు ముందు. ఎలాగూ బ్రేక్ సమయం అయింది కాబట్టి బ్రేక్ ముందు మీరు కొన్ని విషయం చెప్పాలి అన్న ఉద్దేశంతో చేతులెత్తాను. ఇది ఇది తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి దేవుని వాక్యము అన్న అన్న పేరు యేసు క్రీస్తుకు ఉన్నది అని ప్రకటన గ్రంథం 19 ప్రకారం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నప్పటికీ, దేవుని యొద్ద వాక్యం ఉండెను అని మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు, అంటే ఈ దేవుని యొద్ద యేసు ఉండెను అన్నప్పుడు, సృష్టికి ముందా సృష్టికి తర్వాత అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నప్పుడు, అంటే యేసు దేవుడై ఉండెను అని అన్నప్పుడు, మరి ఫజ్లుర్ రెహమాన్ గారు ఒక చక్కటి మాట చెప్పారు, దేవుడు అని నమ్మడంలో మాకేం ఇబ్బంది లేదండి, కాకపోతే దేవుడు చాలా మంది ఉన్నారు అని అది నమ్మడానికి మాకు ఇబ్బంది లేదు. ఇది ఒక అబద్ధం, ఇది ఒక అబద్ధం. ఇస్లాం లో దేవుళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని నమ్మితే ఎలా మీరు ముస్లిం అవుతారు? తప్పకుండా ప్రజలను మభ్యపెట్టడం కోసం చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ లో నేను ఏదో చెప్పాను అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాట తప్ప, బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని నిజాయితీగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం కానే కాదు. నిజాయితీగా అర్థం చేసుకుంటే ఇస్లాం ఒక కనీసం నిజాయితీగా నిలబడితే, బైబిల్కి నిలబడక్కర్లేదు, ఇస్లాంకు నిజాయితీగా నిలబడితే, ఇస్లాం ప్రకారంగా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి మీకు? ఒకటే దేవుడు. మరి ఏ విధంగా యేసు దేవుడు అని ఒప్పుకుంటారండి? బైబిల్ ప్రకారంగా సృష్టికర్త దేవుడు వేరు, దేవుళ్ళు వేరు. మీరేమన్నారు, బైబిల్లో ఉన్న దేవుడు, బైబిల్ మొత్తాన్ని నమ్ముతాను, బైబిల్లో ఉన్న దేవుడు, ఖురాన్ లో ఉన్న దేవుడు ఒకడే అని చెప్పారు. అలాంటప్పుడు ఖురాన్ లో ఉన్న దేవుడు, బైబిల్లో ఉన్న యేసును దేవుడు అని పిలిచారని మీరు ఒప్పుకుంటున్నారా? దేవుడు అని పిలిచాడని ఒప్పుకుంటున్నారా? బైబిల్లో యేసు దేవుడు అని లేదు, ఖురాన్ లో కూడా యేసు దేవుడు అని లేదు. నేను బైబిల్ మరియు ఖురాన్ ప్రకారం, యోహాను సువార్త 1:అధ్యాయము 1వచనం ప్రకారంగా బైబిల్లో ఉన్న దేవుడే, ఖురాన్ లో ఉన్న దేవుడు అయితే ఖురాన్ లో ఉన్న దేవుడు యేసును దేవుడు అని ఒప్పుకున్నాడా? ఇది చెప్పండి, ఇది నా ప్రశ్న. రమంగర్ మీ ప్రశ్నకి జవాబు చెప్తానండి. ఆది అందు వాక్యం ఉండగా ఉంటది కదండి, వాక్యం ఏ దేవుడి యొక్క అయితే వాక్యం ఉందో ఆ దేవుడిని ఖురాన్ దేవుడు, ఆ బైబిల్ దేవుడు ఒకటని చెప్తున్నాం. ఆది అందు వాక్యము ఏ దేవుని యొక్క అయితే ఉన్నదో ఆ దేవుడు, ఖురాన్ దేవుడు ఒకటని మేము చెప్తున్నాం. అది మీకు అర్థం కాకపోతే మేము చేసేది ఏమి లేదు. అర్థం కాదు సార్, మాకు అర్థం కాకపోతే మీరు వివరించాలి. మీరు అడిగి మీరు ఇచ్చిన లాజిక్ ఏంటంటే, ఆ వాక్యము దేవుడై ఉండను అన్న చోటికి రండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు. బైబిల్ ఎక్స్ప్రెషన్ ఖురాన్ లో నుంచి ఒక వచనం ఇంతవరకు చెప్పలేదు. మీరు ముస్లిం కాబట్టి మీకు గుర్తు చేశాను. అయ్యా, మీరు క్రైస్తవ ఛానల్ కి వచ్చారు కాబట్టి పొరపాటున ఇస్లాం అయినా విడిచిపెట్టారా అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. ఎందుకు అనంటే మీరు యేసు దేవుడు అని ఒప్పుకుంటున్నారు. ఆ మాట పడితే మమ్మల్ని రిక్వెస్ట్ చేసి పిలిచారండి, మా అంతా మేము రాలేదు, మేము అప్పుడు వచ్చాం అంతేగాని. ఒక మాట సైడ్ అవుతుంది. రెహమాన్ గారు, రెహమాన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పొరపాటు వచ్చారంటే మేము ఎందుకు వచ్చాను? మమ్మల్ని పిలిచారు కాబట్టి వచ్చాం. లేదు రెహమాన్ గారు, విడిచిపెట్టారంటున్నాను. రెహమాన్ గారు ప్రవీణ్ గారు, ఇస్లాం విడిచిపెట్టి క్రైస్తవులు అవుతారు. ఇస్లాం విడిచిపెట్టలేదు, ఇస్లాం ఆహ్వానిస్తాం వచ్చాను. మరి యేసు దేవుడు అంటున్నారు కదండి. రెండు విషయాలు అదే చెప్తానండి. బైబిల్ ప్రకారంగా అల్లాహతో ఉన్నటువంటి దేవుడా అది చెప్పండి. నేను చెప్తాను, అల్లాహతో సమానమైన దేవుడు ఈ సృష్టిలో ఎవరు లేరండి. అల్లాహ్ అన్నా, యెహోవా అన్నా, తండ్రి అన్నా ఒకటే వెళ్తాడు. ఇది మాట అర్థం చెప్పండి. అల్లాహతో యేసు ఉన్నాడా అది చెప్పండి.
మీరు ఖురాన్ తో ముడిపెట్టి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. కాదండి, నేను బైబిల్ లో నుంచి చెప్తున్నాను. లేదండి, ఖురాన్ నుంచి కాదండి, బైబిల్ లో చెప్పినటువంటి తర్జుమాలో ఉన్నటువంటి అరబీ బైబిల్లో ఆది ఎందు అల్లాహ్ ఉండెను, అల్లాహ్ వాక్యము అల్లాహ్ వద్ద ఉండెను, వాక్యము అల్లాహ్ అయి ఉండెను, అంటే యేసు అల్లాహ్ అయి ఉండెను అన్న తర్జుమానే అరబీ బైబిల్లో ఉంది. దానికి సమాధానం అడుగుతున్నాను. దానికి నేను సమాధానం చెప్తాను. దేవుని యొక్క దేవుడుగా యేసు ఉన్నాడని బైబిల్ చెప్తుందండి. ఏ దేవుని వద్ద అయితే యేసు ఉన్నాడో, మీకు అర్థమైందండి, దేవుని లేదండి, నా ప్రశ్న అక్కడే ఉంది. ఇంకా నేను ఆ ప్రశ్న నుంచి ముందుకు వెళ్ళలేదు. ఆ ప్రశ్న అక్కడే ఉంది, దేవుని వద్ద దేవుడు ఉన్నాడు అని బైబిల్ చెప్తోంది కదా, అది మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నా. నేను నమ్ముతున్నానండి. మరి మీరు ముస్లిం ఎలా అవుతారు అనేది నా ప్రశ్న. మరి చూసేవాళ్ళు అర్థం చేసుకోండి. నేను ముస్లిం ఎందుకు అవుతుంది అంటే, ఖురాన్ పూర్వ గ్రంథాలు దైవగ్రస్థానం వచ్చింది, పూర్వ గ్రంథాలు కూడా దేవుడే పంపించాడు కాబట్టి ముస్లిం గా ఉన్నాను. రైట్, ఓకే, రైట్. ఒక్కసారి ప్రవీణ్ గారు అయ్యా, ఒకరినొకరు డైరెక్ట్ గా అనుకోకుండా మనం చర్చలోకి వెళ్దాం. దయతో మీరు మన్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక్కసారి మీరు అనుమతిస్తే సార్ కూడా చాలాసేపటి నుంచి మాట్లాడాలనుకుంటున్నారు, మీరు సమయం మీ దగ్గరే అయిపోతా ఉంది. ఒక్కసారి నేను ఒక్క నిమిషం తీసుకుంటాను బెనర్ గారు. యెస్ ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్. బ్రేక్ ముందు ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి సార్ రెహమాన్ గారు. ఉదాహరణకి మీరు బైబిల్ మొత్తాన్ని నమ్ముతాను అన్నది నిజమైతే, మీరు ఇప్పుడు ఒక మాట అడుగుతున్నారు మిమ్మల్ని. యెషయా గ్రంథం 45:23 పాత నిబంధనలో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఉంది. అదే విషయం యోహాను 5:22 రోమా 14:11 ఆ తీర్పే యేసు అంటే నరావతారిగా వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఉంది. తర్వాత యెషయా 48:12 సృష్టికర్త అయిన దేవుడిని గురించి ఆయనే మొదటివాడు ఓకే. సుధాకర్ గారిది ఆడియో కట్ అయింది. సో దీన్ని బట్టి స్పష్టం ఏమవుతుందంటే, రైట్ సార్, మీది కట్ అయిపోయింది ఆడియో కట్ అవుతుందండి. ఇప్పుడు ఉందండి. రైట్, చెప్పండి. అంటే మెల్లగా చెప్పండి, మీరు చెప్తే అర్థమవుతుంది. రైట్, సారే సారే. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు తరువాత పాత నిబంధనలో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు సమానంగా దైవత్వం ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉన్న విషయం బైబిల్ మొత్తాన్ని చదివితే అర్థమవుతుంది. అందుకనే యేసు దేవుడు కాదు అనే వాదన బైబిల్ ప్రకారం నిలబడేది కాదు. ఒకవేళ మీరు ఖురాన్ ఆధారం చేసుకొని చెప్పాలనుకుంటే చెప్పండి, కానీ బైబిల్ ఆధారం చేసుకుని యేసు దేవుడు కాదు అని చెప్పడం చాలా ఒక విపరీతమైనటువంటి ధోరణే. కానీ చదివిన దాన్ని కరెక్ట్ గా రూల్స్ ప్రకారం, దాని భాష్యం అర్థం చెప్పడం, హెర్మెనిటికల్ ప్రిన్సిపల్స్ ప్రకారం అంటే భాష్య శాస్త్రంలో ఉన్న నియమాల ప్రకారం చదివిన దాన్ని సరైన అర్థం తెలుసుకొని చెప్పడం అయితే, బైబిల్ ప్రకారం యేసు దేవుడు కాదు అనేది అస్సలు ఒక హేతువాది కూడా అంగీకరించే వాదనగా లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టం అవుతుంది సార్. తర్వాత మాటల యొక్క అర్థం కరెక్ట్ గా తెలుసుకోకపోతే అపార్థం చేసుకుంటాం. అందుకనే ఇందాక మేము కొలసీ పత్రిక 1:15 తెలుగులో ఉన్న తర్జుమా విషయంలో అర్థం గ్రీకులో ఉన్నది స్పష్టంగా కన్వే అవటం లేదు. అందుకనే దాన్ని గ్రీకులో ఉన్న దాన్ని తెలుగులో పూర్తిగా వివరించడం జరిగింది. సో మీరు 1:15 నమ్మరా అని మీరు ప్రశ్నించిన ప్రశ్న అసందర్భమైన ప్రశ్న. మేము 15 నమ్ముతాం, 16 నమ్ముతాం, 17 నమ్ముతాం. ఆయన సమస్తమునకు ఆధారభూతుడైన ఉంది 17, సమస్తమునకు ఆధారభూతుడైనది ఎవరు? క్రీస్తు అని అక్కడ ఉంది. మిగతా బైబిల్ కానీ వేరే గ్రంథాలు కానీ డిక్షనరీ చదివినా సమస్తానికి ఆధారభూతుడు సృష్టికర్త అయిన దేవుడు అనేది. అందుకనే 2:9 దైవత్వం ఏది? కొలసి 2:9 దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, శరీరముగా మనకు ప్రత్యక్షమైన క్రీస్తు నందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కేవలం మనిషిలోనో ఒక సృష్టించబడిన దానిలోనో ఉండటానికి వీలు లేదు. దేవుడు ఒక్కడే అనంతుడు. అందుకని యేసును గురించి నిత్యుడు దేవుడు ఒక్కడే,
ఏడో అధ్యాయం 14 వచన విషయాలు ఆయన గురించి ప్రవచనం ఉంది, నిత్యుడగు తండ్రి అని ఉంది. నిత్యుడు దేవుడు ఒక్కడే, మీరు ఎక్కడైనా డెఫినేషన్ తీసుకోండి. ఇటర్నల్ బీయింగ్ ఇస్ గాడ్ అండ్ యేసు ప్రభు ఆ నిత్యుడగు తండ్రి అని బైబిల్లో ఉంది. సో బైబిల్ మీరు నమ్మేటట్లయితే యేసు త్రిత్వముగా ఉన్న త్రియేక సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవునిలో ముగ్గురు దైవమిత్రులలో ఒక దైవ వ్యక్తి కుమారుడైన దేవుడు అని నమ్మక తప్పదు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక్క మాట, ఒక మాట, మన బెన్హర్ గారు, ప్రియులు, రెహమాన్ గారు రెండు నమ్మకాల వ్యవస్థల నడుమ ఇరుక్కొని ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఒకటి, వారు ప్రాథమికంగా ఇస్లాం సముదాయాన్ని, ఖురాన్ని నమ్మి విశ్వసించేవారు. ఖురాన్లో ఏ భాగాన్ని మనం తీసుకున్నా కూడా వారు యేసు క్రీస్తును దైవంగా ఒప్పుకోరు. ఎందుకంటే దేవుడు, గాడ్ ఈజ్ నాట్ బోర్న్ అని ఖురాన్ చెబుతుంది 112:3. అలాగే గాడ్ ఈజ్, గాడ్ నెవర్ డైస్, ఇక్కడ యేసు ప్రభు చనిపోయాడు అని చెప్తున్నాం. గాడ్ నెవర్ డైస్ అనేది ఖురాన్ యొక్క నమ్మకం. తర్వాత దేవుడు మానవునిగా దిగి రాడు అని ఒకటి ఉంది, అనగా ఇన్కార్నేషన్ ఒప్పుకోరు. కాబట్టి ప్రియులు, రెహమాన్ గారు వారు ఖురాన్నే ఆధారం చేసుకుని మాట్లాడితే వారు యేసు గురించి మహా అయితే ఏం చెప్పగలరు అని అంటే, ఒక ప్రవక్త, మానవ ప్రవక్తల పరంపరలో ఒక ప్రవక్త, అందులోనూ కూడా మహమ్మద్ కంటే దిగువ స్థాయిలో ఉన్న ప్రవక్త. మహమ్మద్ దేవుడు కాదు, ఖురాన్ కూడా చెప్పడం లేదు, కానీ మహమ్మద్ కంటే యేసుక్రీస్తు ప్రభు దిగున ఉన్న ప్రవక్త అని చెప్పినప్పుడు, ఇక యేసుక్రీస్తుకు వీరు దైవత్వాన్ని ఖురాన్ పరంగా ఎన్నడూ ఆపాదించలేరు. అదే సమయంలో వారు ఎందులో ఇరుక్కుపడి ఉన్నారంటే, నేను బైబిల్ను నమ్ముతున్నాను అని కూడా అన్నారు. ఆ మాట వారు ఆలోచించి అన్నారో తెలీదు, ఆలోచించకుండా అన్నారో తెలీదు. బైబిల్ ప్రకారంగా యేసుదేవుడు, ఖురాన్ ప్రకారంగా యేసుదేవుడు కాడు. మీరు ఖురాన్ నమ్మితే ఖురాన్ అతుక్కునుండి ఖురాన్ ప్రకారంగా యేసు దేవుడు కాడని మీరు వాదించండి. నేను బైబిల్ని నమ్ముతున్నాను అంటే, మీరు ఏం నమ్ముతున్నారు అని అంటే, బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్ము ప్రతివాడు యేసు దేవుడని నమ్మాల్సిందే. కాబట్టి ఒక మాట, కాబట్టి ఈ రెంటి మధ్యలో వారు ఇరుక్కునబడి ఖురాన్ విశ్వాసాన్ని ఆయన కాదనలేక, నేను బైబిల్ నమ్ముతున్నాను, యేసును దేవుడని విశ్వసిస్తున్నానన్న మాటలో కూడా ఆయన ఇరుక్కుపడి ఎటు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అయితే బైబిల్ పరంగా ఒక్క మాట, ఒక వచనం నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. ఇలా ఉంది బైబిల్లో, నేను ప్రియులు రెహమాన్ గారికి వివరిస్తున్నాను. యేసు ప్రార్థించిన దేవుడు అల్లా అని వారు మొదట్లో అన్నది వాస్తవం అయితే, బైబిల్ గ్రంథాన్ని వారు నమ్ముతున్నారు అన్నది కనుక కూడా వాస్తవం అయితే, బైబిల్లో ఉన్న పత్రికలు కూడా వారు ఆధారపడుతున్నారు. ఇందాక నుంచి ఎక్కువగా హెబ్రీ పత్రికలో 1:8 అక్కడ ఏముందో ఒక్కసారి నన్ను చదవనివ్వండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. వారి భాషలో చెప్పాల్సి వస్తే అల్లా నేను ఒప్పుకోవడం లేదు, కానీ తండ్రి అయిన దేవుడు ఆయన సృజించిన సమస్త దూతలందరినీ కూడా యేసుకు మొక్కవలనని లేదా నమస్కరించవలనని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని అంటూ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును దేవా, ఓ గాడ్ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు వారు అనొచ్చు, దేవోక్తులు ఎవరికైతే వచ్చాయో వారు దేవుళ్ళు అని ఉంది కదా బైబిల్లోని, కానీ ఈ దేవుని గురించిన వర్ణన కాదది. ఇది ఆది యందు ఉన్న దేవుడు, దేవునితో ఉన్న దేవుడు, దేవుడై ఉన్న దేవుడు, వాక్కుగా సశరీరునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, దేవుడే యేసును దేవుడు అని పిలిచిన దేవుడు. ఇది ఎక్కడైనా దేవుడు యేసును దేవుడు అని పిలిస్తే ఇజ్ ఇట్ ఎ స్మాల్ థింగ్? కాబట్టి అల్లా, ఇందాక ప్రవీణ్ గారు అన్నట్టు యేసును దేవుడు అని అనగలడా ఖురాన్ ప్రకారంగా? కానీ పరిశుద్ధ గ్రంథములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి దేవుడు అని పిలిచాడు. ఎందుకంటే ఆ త్రిత్వంలోని ఏకత్వము సమానత్వము ఉంది కాబట్టి. దేవుడు అని యేసు పిలువబడినప్పుడు దేవుడు స్వయంభవుడు, ఆయనకు ఆరంభం లేదు. ఆ దేవుని గురించిన వర్ణన ఖురాన్లో ఏమైందో దేవుని గురించిన వర్ణన బైబిల్లోనూ అదే చాలా వరకు. కాబట్టి దేవుడు స్వయంభవుడు, కాబట్టి ఆ కోణాన్న యేసుక్రీస్తు కూడా స్వయంభవుడు, తనకు ఆయన సృజించబడిన వాడు కాడు, దేవుడు.
అన్న విషయాన్ని వారు బైబిల్ ప్రకారంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోకపోతే నేను బైబిల్ని నమ్మను లేదా పూర్తిగా నమ్మను అనైనా చెప్పాలి. నేను బైబిల్ నమ్ముతున్నానంటే బైబిల్ చెప్పేది వారు ఆశాంతం విని అంగీకరించి ఒప్పుకునే వారైనా ఉండాలి. సార్, ఒక మాట చెప్తాను సార్, ఒకే ఒక మాట. యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని అరబీ భాషలో ఇలా ఉంటుంది, ఫిల్ బిదాయ అల్ కలీమా గాయిదే వాయిల్ కలీమా గాయిదే మా అల్లా వ కలీమా ఆహి అల్లా అని ఉంటుంది. అని అంటే ఆది ఎందు వాక్యం ఉన్నాడు, వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉన్నప్పుడు వాడిన పదము అల్లాహ్ అన్న పదమే. ఫిల్ బిదాయ అల్ కలీమా గాయిదే వాయిల్ కలీమా గాయిదే మా అల్లా అంటే ఓ దేవుని వద్ద అన్నప్పుడు వాడిన పదం అల్లాహ్, వా కలీమాహి అల్లాహ్ అంటే ఆ వాక్యము దేవుడే ఉండెను, దేవుడే అయి ఉండెను అని చాలా స్పష్టంగా ఉంది. దీనికి సమాధానం బ్రేక్ తర్వాత చెప్తే చాలా సంతోషం. రైట్ రైట్, చాలాసేపటి నుంచి అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి సమయం కూడా అయిపోతా ఉంది, కొద్ది సమయమే ఉంది. రెహమాన్ గారు, చిన్న బ్రేక్ తీసుకొని మీరు తర్వాత మీరు చెప్పడానికి మీరు ప్రిపేర్ అవ్వ ఉండాల్సిగా కోరుతా ఉన్నాను. ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమానికి స్వాగతం. డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఈ యొక్క అంశం పైన ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. యేసుక్రీస్తు సృష్టికి కర్త లేక సృష్టి రాసియా అనే ప్రశ్నలోనే ఇంతవరకు ఆగిపోయి ఉన్నాం. ఈ ప్రశ్న ఇంకా ముందుకు వెళ్ళలేదు. అయితే ఇంతసేపు దైవ సేవకులు ఏదైతే చెప్పారో దాన్ని ఏకీభవించినట్టుగా రెహమాన్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి రెహమాన్ గారు, మీరేమనుకుంటున్నారు ఈ ప్రశ్నను ఇక్కడికి ముగిద్దాము అని అనుకునే ఒక అంటే 7 ప్రశ్నలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాను, కానీ ఒక ప్రశ్ననే కంప్లీట్ అవ్వట్లేదు అని అంటే ఒక సుదీర్ఘమైన సమయం కావాల్సి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు రెహమాన్ గారు? అవునండి, కొద్దిగా అక్కడ ఇద్దరి మధ్య చర్చ అయితే మరింత బాగుండేది. ప్రశ్నకు జవాబు ఎత్తుకోబడిన లేఖనాన్ని రుజువు చేయడం కోసం మరొక వాక్యాన్ని ఎత్తుకోవడంలో తప్పులేదు, కానీ ఎత్తుకోబడిన లేఖనాన్ని పక్కన పెట్టి మరొక చోట ప్రశ్నించడం అనేది అది సరైన విధానం కాదు. ప్రశ్నించిన వారిని తిరిగి ప్రశ్నించడం అంటే మీరు చెప్పడానికి వస్తే అడిగిన ప్రశ్న జవాబు చెప్పాలి, లేదా తెలుసుకోవడానికి వస్తే మేము చెప్పిందని కనీసం వినాలి. కాబట్టి ఇది కొద్దిగా అసలు అడిగేవారు ఎవరు, ప్రశ్నించే వాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు అర్థం కాకుండా పోతుందండి. ఒకసారి నెక్స్ట్ భవిష్యత్ కార్యక్రమం ఇద్దరి మధ్య పెట్టేలా ట్రై చేయండి. తప్పకుండా తప్పకుండా ఇద్దరి మధ్యలో తప్పకుండా ఉంటది. అయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పిన ఒక సిసలైన ముస్లిం ఏంటంటే యేసు దేవుడిని నమ్మకూడదు, కానీ బైబిల్ ప్రకారంగా యేసు దేవుడిని నమ్మితే ఇక ముస్లిం గా అండవ ఎలా ఉండగలుగుతారు అనేటువంటి ఒక ప్రశ్న ట్రై చేశారండి. అవునండి, ఇస్లాం లో దేవునికి సాటి కల్పించకూడదు, దేవుని సాటి కల్పించే షిర్క్ చేయడం అటువంటి వ్యక్తికి క్షమాపణ కూడా ఉండదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు గురించి బైబిల్ చాలా స్పష్టంగా దేవుళ్లకు దేవుడు అని చెప్పడం జరిగింది, ప్రభువులకు ప్రభు అని చెప్పడం జరిగింది, రాజులకు రాజులు అని చెప్పడం జరిగింది. సో దేవుడి గురించి ఒక ప్రత్యేక కేటగిరీ ఆయనకి ఇవ్వడం జరిగింది కాబట్టి బైబిల్ ప్రకారంగా షిర్క్ ఎటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం అంగీకరిస్తున్నాం. ఇక బైబిల్ ధర్మశాస్త్రం వేరు, మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం వేరు, ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధర్మశాస్త్రం వేరు. ఎవరికి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో వారికి ఇవ్వబడిన భాషా పరిధిలోని అక్కడ ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలి, కానీ అక్కడి నుంచి ఇక్కడ ముడిపెట్టి అక్కడ ఇక్కడ లాగి కడదామంటే కుదరదండి. అక్కడ ఇవ్వబడిన భాష వేరు, అక్కడ పరిస్థితులు వేరు. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు బైబిల్లో మనిషి దేవుడు అవటానికి ఎంత మాత్రం అవకాశం లేదండి. ఇది హోషేయ గ్రంథం 11:9 నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడినే గాని మనుషుడను కాను అని ఉందండి. అంటే దేవుడు గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ అని చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మనిషి కాదు అని చెప్పినప్పుడు ఎవరైతే మనుషుడు ఆయన దేవుడు కాదని చాలా స్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు చాలా నరుడని, చాలా స్పష్టంగా ఆయన మ్యాన్ అని లేదండి. ఇందాక మీరు రెహమాన్ గారు, నేనంటే నేను ఒకవేళ తప్పుగా చెప్తే నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇందాక మీరు దేవుడు అని ఒప్పుకున్నారు కదా, మరి అదే ఇందాక యేసుప్రభు దేవుడు అని అన్నారు కదా, నాకేం అదే చెప్తానండి. బైబిల్ పరిభాషలో దేవుడు అనే పదం షైతాన్ కూడా వాడబడదండి. ఈ లోక దేవత అన్నప్పుడు గాడ్ అనే పదం ఉపయోగం, గాడ్ అనే పదం చాలా కామన్ గా బైబిల్లో వాడబడుతుంది, కానీ సృష్టికర్త అయిన దేవుడు కూడా వాడబడింది. అందుగురించి సృష్టికర్త అయిన దేవుడు వేరు, సాధారణంగా చెప్పడేటువంటి గాడ్స్ వేరు అని చెప్తున్నాం. సాతాను కూడా ఒక గాడ్ అని వాడబడింది, అతని న్యాయాధిపతిని కూడా గాడ్ అని వాడు జరిగింది, దైవ ప్రవక్తలు కూడా గాడ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ జనరల్ గా గాడ్ అని ఏదైతే వాడబడిందో అలాగ గాడ్ అని ఎవరి విషయంలో వాడినా మాకే ఇబ్బంది లేదు బైబిల్ ప్రకారంగా, కానీ సృష్టికర్త అయిన దేవుడా కాదా అనేది మా చర్చ.
సృష్టికర్త దేవుడుగా మేము యేసు క్రీస్తుని అంగీకరించడం లేదు. దేవుడు వాక్యం ద్వారా సమస్తము సృష్టించినట్టు మాకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే బైబిల్ వాక్యం కూడా అదే చెప్తుంది, ఖురాన్ కూడా దేవుడు తన వాక్కు ద్వారా సృష్టించాడు అనే విషయం కూడా చెప్తుంది. రైట్ ప్రవీణ్ గారు, మీరు మరొక క్లారిటీ చెప్పండి. దేవుడి విషయంలో నొక్కి చెబుతూ యాకోబు పత్రిక 1:13 దేవుడు శోధింపబడడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. గాడ్ కెనాట్ బి టెంప్టెడ్ ఇన్ ద ఈవిల్ అనేటువంటి పదం ఉపయోగించాడు. దేవుడు శోధింపబడడు అని చాలా స్పష్టంగా ఉందండి. మరి ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు యేసు దేవుడిని మనం అంగీకరించాలంటే ఆయన సృష్టి రాశి సృష్టికర్త అని చూసాం. అక్కడ మనం అక్కడి నుంచి మనం ఇక్కడ వచ్చాం. దేవుడు అంటానికి ఎవిడెన్స్ లేదు అంటానికి మరి అందుకని చెప్పారండి. మన మిత్రులు చాలా వాక్యాలు ఎత్తుకున్నారు, ఆ ప్రతి వాక్యాన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వచ్చండి అవకాశం ఉంటే. దాన్ని చెప్పచ్చు ఏంటంటే, ఒక్కొక్క దానికి క్లారిఫికేషన్ కాకుండా అనేక వాక్యాల్లో కలగడం వలన రైట్. అంటే నాకు ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, అందులో దేవుళ్ళు అనే పడే ఆ సెట్ గ్రూప్ లో సైతాన్ను కూడా దేవుడు అని సంబోధించడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు, లేదా ఆ దేవుడు కాన్ ఏదైతే ఓకే దేవుడే గాని దేవుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు కాదు అని. ఓకే రైట్, ఒక్కసారి ఒక మాట అండి, ఒక మాట సృష్టి రాశి అనేది నా ఆలోచన. ఇందాక నేను అన్న ప్రకారంగా యాక్చువల్ గా ఈ చర్చ సరి అయిన సైద్ధాంతిక నమ్మకాల మధ్య జరుగుతున్న చర్చగా అనిపించడాల. ఎందుకు అనంటే, మే ముగ్గురం కూడా ఖురాన్ని కోట్ చేయడం లేదు. అక్కడక్కడ ఖురాన్ గురించిన విషయాలు తెలిసిన ఇప్పుడు యాక్చువల్గా ఒక మాట రెహమాన్ గారు ఒక మాట, కానీ మనం అడిగిన ప్రశ్నల విధానం రెహమాన్ గారిని బలవంతంగా బైబిల్లోనికి లాక్కొచ్చినట్టుంది. వస్తున్నా లేదు తప్పదు, ఎందుకంటే ప్రశ్న వారు ఎక్కువగా బైబిల్ని కోట్ చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్కు సంబంధించి దాని గురించి వివరణ ఇవ్వడానికి బైబిల్ భాష్య శాస్త్రం ఒకటి ఉంది, అది మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు కూడా రెహమాన్ అయ్య గారు చేసేది ఏంటంటే, అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి వచనాన్ని తీసుకొని ఇలా ఉంది కదా అంటున్నారు. ఈ ప్రాసెస్లో వారికి వారే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు రెహమాన్ గారు. ఏంటి చెప్పనివ్వండి, మొట్టమొదటిగా యేసు దేవుడు అని అన్నారు, బైబిల్ నేను నమ్ముతున్నాను అని చెప్పారు. ఇప్పుడు యేసు దేవుడు కాడు, ఎందుకంటే యేసు దేవుడైనా అనేక రకాలైన దేవుళ్ళ సముదాయములు ఒక దేవుడు అని అంటున్నారు. అది పోయి సైతాను కూడా దేవుడే అని అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ వారు బైబిల్ను ఆధారంగా చేసుకుని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ లేఖనానుసారమైన చారిత్రక బైబిల్ విశ్వాసం కలిగిన ఒక క్రైస్తవుడు వారు చెప్పిన మాటలు ఒప్పుకుంటారు? అసలు వారు బైబిల్ని అసందర్భంగా, అప్రస్తుతంగా, పైగా బహుదారుణంగా వారు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, చేసి దానిని యేసుకు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మేము ముగ్గురం ఎవరం కూడా బహు జాగ్రత్తగా బైబిల్ని ఇంటర్ప్రెట్ చేయడానికి సంవత్సరాలు దశాబ్దాల కాలంగా నేర్చుకుంటూ ఆ పనిలో ఉన్నాం. నేనేమంటానంటే, ఇది సరి అయిన చర్చ ఎప్పుడు అవుతుందంటే, అయ్యార్ రెహమాన్ గారు ఖురాన్ ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడా కాదా అని అడగండి, ఖురాన్ ప్రకారంగా వారు చెప్పనివ్వండి. బైబిల్ ప్రకారంగా యేసు దేవుడా కాదా అని మేము మాట్లాడతాం ఏమండి, ఎందుకంటే ఖురాన్ యేసును దేవునిగా ఒప్పుకోదు. ఇప్పుడు దేవుళ్ళు అని అంటే ఇందాక ప్రవీణ్ గారు అడిగిన ప్రశ్ననే మళ్ళీ రెహమాన్ గారిని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇస్లాం ఇస్ ఎ మోనోథియిస్టిక్ రిలిజియన్, అది ఏక దేవుని గురించిన విశ్వాసం కలిగిన మతం. అది నిజానికి క్రైస్తవ్యం కూడా అదే, రైట్? కాకపోతే వి బిలీవ్ ఇన్ ద ట్రినిటీ. ఆ విషయాల లోపలికి మనం పోవద్దు. కాబట్టి క్రైస్తవ్యం కానీ ఇస్లాం కానీ ఏక దేవుడు నమ్మే భక్తి. కాబట్టి అయితే ఖురాన్ దేవుడు అవ్వాలి, లేదా బైబిల్ దేవుడు అవ్వాలి, నేను బైబిల్ని నమ్ముతున్నాను, యేసు దేవుడు అంటూ, యేసు దేవుళ్ళలో ఒకడంటూ, సైతాను దేవుడు అంటే, ఇప్పుడు అల్లా ఈజ్ ఈక్వల్ టు సైతాన్ అంటే అంటారా, ఒప్పుకుంటారా? లేదండి. అయితే ప్రవీణ్ గారు చాలాసేపటి నుంచి మీరు వెయిట్ చేస్తా ఉన్నారు, మీకు మీ సమయం తీసుకొని
క్లుప్తంగా క్లోజ్ చేద్దాం ఈ ప్రశ్నని, ఇక్కడ క్లోజ్ చేద్దాం. చెప్పండి. క్లుప్తంగానే చెప్తానండి, సింపుల్ గా చూసేటటువంటి వ్యూవర్స్ కు అర్థమయ్యేటట్లుగా నేను ఈ మాట చెప్తాను. మొదట ఏం చెప్పారు, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనానికి వచ్చినప్పుడు సృష్టి గురించే మాట్లాడుతున్నాం, సృష్టికర్త గురించే మాట్లాడుతున్నాం. సృష్టికర్తగానే అల్లాహ్ అన్న పదమే యేసుకు వాడారు అని నేను అరబీలో అరబీ బైబిల్ చదివి వినిపించి బ్రేక్ వెళ్ళాం. ఇప్పుడు ఫజ్లుర్ రెహమాన్ గారు చూసే వాళ్ళను మభ్య పెట్టడానికో లేకపోతే ఇంకేదో ఆయన ఆయన అజెండా ఏంటో తెలియదు కానీ, న్యాయాధిపతుల్లో ఉంది, సాతానుకు ఉంది, వాళ్ళందరూ సృష్టికర్తల గురించి చెప్పిన మాటలు కాదు. కాంటెక్స్ట్ నుంచి పక్కకు వెళ్ళకూడదు. ఆయన లేవదీసిన ప్రశ్న ఏంటి, ఆది సంభూతుడు అన్న ప్రశ్న. ఎక్కడి నుంచి, మొదటి కొలసీలకు రాసిన మొదటి అధ్యాయం 15, 16, 17 వాటికి వివరణ ఇచ్చాం స్పష్టంగా. అందులోనే వివరణ ఉంది. దానికి సమరీగా ఆ మాటలన్నింటినీ ఒకే మాటలో చెప్పాలి అని అంటే, ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం అని చెప్పాం. మొదటి వచనంలో అల్లాహ్ అన్న పదమే యేసుక్రీస్తుకు వాడారు అని అన్నప్పుడు దాన్ని దాటవేయటం కోసం ఆడ దాన్ని ఏమంటారు, సృష్టి దగ్గర జరిగినటువంటి కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుతూ ఉంటే అక్కడెక్కడో సైతాన్ అన్నాడు, ఇక్కడెక్కడో ఈయన అన్నాడు. ఇది ప్రజలను మోసగించేటటువంటి మొట్టమొదటి మోసపూరితమైన ఇస్లామీ పద్ధతి. మొదటి విషయం. రెండో విషయం, స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, ఇది స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి మాట. ఏమిటి, ఇస్లాంలో వేరే దేవుళ్ళు ఉన్నారు అని బైబిల్ ప్రకారంగా నమ్మడానికి మాకు ఇబ్బంది లేదు, నమ్మిన వారు మీరు ముస్లిం ఎలా అవుతారు అని నేను అడిగాను. నమ్మిన వారు ముస్లిం ఎలా అవుతారు అని అడిగినప్పుడు, లేదండి షిర్కు ఉంది, షిర్కుకు ఏమాత్రము ఇది ఉండదు, క్షమాపణ ఉండదు అని చెబుతూనే ఇది బైబిల్ ప్రకారం కరెక్ట్ అని అంటారు. బైబిల్ ప్రకారం కరెక్ట్ అని బైబిల్ నమ్మేటటువంటి మేము చెప్తున్నామా? లేదు లేదండి, ఖురాన్ గురించి మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు ఖురాన్ నమ్మరు కదా. ఇది ఏ తార్థం ఇది అంటే, ఖురాన్ నమ్మితేనే ఖురాన్ గురించి మాట్లాడాలి, బైబిల్ నమ్మితేనే బైబిల్ గురించి మాట్లాడాలి, సైన్స్ నమ్మితేనే సైన్స్ చదవాలి. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అన్ని విశ్వాసాలను, ముఖ్యంగా ఎవరైతే మా విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారో వారి విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు, వారి విశ్వాసాన్ని ప్రశ్నించే అవసరత మరియు అవకాశం మాకు ఉండాలి, నెంబర్ వన్. దేర్ ఫోర్ అలా తప్పించుకోవడానికి వీల్లేదు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం గురించి మాట్లాడుతున్నాం, అల్లాహ్ అని చదివాను, ఆ కలీమా ఏంటి, అల్లాహ్ అని చదివాను, ఆ కలీమా ఏంటి, అల్లాహ్ ఎప్పుడు చెప్పాలి అది చెప్పకుండా ఆయన అల్లా అన్నారు, ఇంత అల్లా అన్నారు, ఆయన దేవుడు అన్నారు, ఈయన దేవుడు అన్నారు అనేది తప్పు. అది ప్రజలు గమనించాలి. ఆయన గమనిస్తారో గమనించారో నాకు సంబంధం లేదు, కానీ కనీస ప్రజలు గమనించాలి. ఇది ఇలా మభ్యపెట్టేటటువంటి మన ఛానల్లో జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళటమే ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇక్కడే ఉండటం వల్ల కేవలం చాలా స్పష్టంగా అక్కడ ఉన్నప్పటికీ దాన్ని దాటివేయడం కోసం, ఏ దేవుడు చెప్తున్నాడు, ఉన్నవాడు దేవుడైనా, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకుంటూ పోతే ఖురాన్లో మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా దాటలేరు. సో అలా కాదు, మనం నిర్దిష్టమైన ఒక కాంటెక్స్ట్ లో ఒక నేపథ్యంలో మాట్లాడుతున్నాం, ఆధిపత్యం గురించి మాట్లాడితే బాగుంటుంది. రైట్, ప్రవీణ్ గారు ఒకసారి మీరు రెహమాన్ గారిని మీరు యాక్సెప్ట్ చేస్తే, రెహమాన్ గారిని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే విజువల్లోకి వస్తారు, ఒకసారి చూడండి, తర్వాత మళ్ళీ ప్రశ్నలోకి వెళ్దాం. తిరిగి అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమానికి స్వాగతం. టెక్నికల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ కట్ అయిపోయింది కాల్ సుధాకర్ గారిది, అందుకని మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. దయతో మీరందరూ కూడా అసలైన ప్రశ్న సిసలైన జవాబు చూస్తున్న మీరు క్షమించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చాలా దూరం నుంచి వేరే దేశాల నుంచి కనెక్ట్ అయ్యి వస్తూ ఉన్నారు. అయితే చర్చ ఈరోజు యేసు క్రీస్తు సృష్టికర్త లేక సృష్టి రాశియా అనే ఈ ప్రశ్నలోనే ఆగిపోయింది. అయితే ఈ చర్చ యాక్చువల్గా చెప్పాలంటే రెహమాన్ గారు, ప్రవీణ్ పగడాల గారు పెద్దలు మరి కూర్చొని ఒకసారి ఇక్కడ నుంచి లైవ్గా డిబేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. వారు ఏ గ్రంథాలను అయితే చూపిస్తున్నారో ఆ గ్రంథాలు చూపిస్తూ మనం మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటాను. కాబట్టి మీరు ఇరువురు యాక్సెప్ట్ చేస్తే మరి ఈ ప్రశ్నకి ఇక్కడికి క్లోజ్ చేసి మీరు ప్రత్యక్షంగా ఈ ఛానల్లో వచ్చి యేసుక్రీస్తు సృష్టికి కర్త లేక సృష్టి రాశియా అనే విషయాన్ని చర్చలోకి తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. మీరు అనుమతిస్తే ఇంకో ప్రశ్నలోకి వెళ్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు?
తప్పకుండా బ్రదర్, మనము ఇంకొక ఇంకొక ప్రశ్నకి వెళ్తాను, నాకు ఇబ్బంది లేదు. కానీ చర్చ ఎప్పుడైనా సరే చేయటానికి ఫజ్లుర్ రెహమాన్ గారితో గత 4.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మాటలు ఇవి. నేను వారి ఇంటికి వెళ్ళాను, వారు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు నాకు, చక్కగా వాళ్ళ ఇంట్లో కూర్చుని కూడా మాట్లాడుకున్నాము. చర్చించడానికి ఇబ్బంది ఏమి లేదు, కానీ కాకపోతే బైబిల్లో నుంచి మాట్లాడే సమయంలో ఖురాన్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడటానికి నాకే ఇబ్బంది లేదు. ఓకే, అది అలాగే ఖురాన్ అలాగే హదీస్ వెలుగులు కలిపి మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడుకుంటే దానికి దానికి సార్థకత ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ఒక నిమిషం ముగిస్తాను నేను. అంటే చర్చకు ఏదైనా అంశము నమ్మితేనే చేయాలి, నేను హదీస్ నమ్మితేనే చేయాలి అన్న ఆంక్షను నేను ఒప్పుకోను. కాబట్టి అది ఎలాగూ మన సహోదరులు చెప్తారు. ఇప్పుడు ఆయన చెప్పక ముందే చెప్తున్నాను, ఎవరైనా సరే ఏ చర్చను చేసేటప్పుడైనా సరే రెండు మత విశ్వాసాల పరిధిలోనే, రెండు మత గ్రంథాల పరిధిలోనే, అంటే రెండు ఇరుపక్షాల వాంగ్మయ పరిధిలో జరిగితే చేయటానికి నాకు ఏ ఇబ్బంది లేదు. నేను కూడా అదే చెప్తున్నానండి. తప్పకుండా ఒక ఆరోగ్యకరమైన ఒక చర్చ జరిగితే మన వ్యూవర్స్ అందరికి కూడా యేసుక్రీస్తు సృష్టికి కర్తనా లేకపోతే సృష్టి రాసియా అనే విషయాన్ని చర్చలో తీసుకొని అద్భుతంగా చర్చించవచ్చు. అయితే ఒక మాట, ఇంకో ప్రశ్నలోకి వెళ్ళక ముందు, సుధాకర్ మొండితోక్ గారికి ఫ్లైట్ టైం అవుతా ఉంది, వేరే దేశానికి వెళ్ళాలి, కాబట్టి వారికి ఒక్కసారి సమయం ఇద్దాం. సార్, మీరు మాట్లాడండి. సుధాకర్ గారు, రెహమాన్ గారు, ప్రవీణ్ గారు, అలాగే స్టూడియోలో ఉన్నటువంటి మృత్యుంజయ గారు కూడా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని రెహమాన్ గారు క్వశ్చన్ చేయాలనుకుంటే దేన్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో ముందు చెప్పాలి. ఓకే, అలాగే మేమైతే ఇంతవరకు యేసు ప్రభు యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి రుజువులు ఖురాన్ నుంచి ఏమి తీసుకోలేదు, బైబిల్ నుంచే తీసుకుంటున్నాం. సో ఒకవేళ ముస్లింగా ఖురాన్ని నమ్మే వ్యక్తిగా యేసు ప్రభు దైవత్వాన్ని కాదు అని వాదించాలనుకుంటే బైబిల్తో ప్రారంభించడం ఎలాంటిదంటే ఆదిలోనే హంసపాదం అన్నంటిది. ఎందుకంటే బైబిల్లో చూస్తే, నేను ఆల్రెడీ మేము ముగ్గురం కూడా చాలా రుజువులతో ప్రమాణాలతో చూపించాం, బైబిల్లో యేసు క్రీస్తు ప్రభు మానవత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యోహాను 15:1-15:9, యోహాను 9:4-2, Roma 5:24-39 ఏముందంటే ఆయన తండ్రి అయిన దేవుణ్ణి తన మానవత్వంలో పూజించారు, తండ్రి అయిన దేవునికి తన మానవత్వంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, మనిషిగా పిలువబడ్డారు, శోధింపబడ్డారు, జ్ఞానమందు వయసునందు వర్ధిల్లారు, సిలువ మీద చనిపోయారు, ఆయనకి రక్త మాంసాలు ఉన్నాయి. సో వీటన్నింటిని బట్టి ఆయన మనిషి. చనిపోతే దేవుడు ఎట్లవుతాడు అనేది చాలా తప్పు ప్రశ్న. ఎందుకంటే ఆయన దేవుడు మానవుడు అని బైబిల్లో ఉంది. ఆయన దైవత్వం ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన ఆరాధించబడ్డారు, ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన విన్నారు, దేవుడిగా పిలువబడితే ఒప్పుకున్నారు. యోహాను 20:28 చూస్తే తోమాకు తన్ను తాను సజీవుడైన తర్వాత, మృత్యుంజయుడైన తర్వాత చెయ్యి ప్రక్క చూపిస్తే తోమా ఏమన్నాడు, నా ప్రభువా నా దేవా అని పూజించాడు. సో ఆయన దాన్ని అంగీకరించారు. ఈ విధంగా పాపరహితుడిగా ఉన్నారు, సమస్తమును ఎరిగిన వాడిగా యోహాను 21:17 బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. నిత్య జీవమునిచ్చే వాడిగా యోహాను 10:28 కనిపిస్తుంది. కొలసీ 2:9 ఆయన యందు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కనిపిస్తుంది శరీరం రూపంలో అని ఉంది. యేసు ఎవరు అంటే కుమారుడైన దేవుడు మానవత్వాన్ని జోడించుకొని మానవ జాతి చరిత్రలో మానవుడిగా ఉద్భవించినటువంటి. సో ఇక్కడ మానవుడు దేవుడు అయ్యాడు అనేది లేదు,
దేవుడే మానవత్వాన్ని జోడించుకొని మానవ అవతారిగా ప్రత్యక్షమయ్యారని ఉంది. కానీ ఇందాక రెహమాన్ గారు ఏమన్నారంటే, ఈ బైబిల్లోనే ఖురాన్ లోనే మనిషి ఎవరు దేవుడు అవలేరు అని ఉంది, మీరు యేసు మనిషి అంటున్నారు, వాళ్ళు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని ఉల్టా చేస్తున్నారు ఆర్గ్యుమెంట్. ఓకే, ఆయన దేవుడి మానవత్వంలో ఉండి మానవత్వంలో మానవ శరీరాన్ని దాల్చుకుని మానవుల దైవత్వాన్ని, రక్షణను, దైవత్వాన్ని గురించిన జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఇచ్చిన దైవ మానవులు. ఆ విషయాన్ని బైబిల్ ప్రకారంగా ఎవ్వరూ క్వశ్చన్ చేయలేనటువంటి నిస్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఒకవేళ భవిష్యత్ ఇది జరిగితే, డిబేట్ జరిగితే, ప్రవీణ్ గారికి రెహమాన్ గారికి వారు ఖురాన్ నుంచి, ఈ ఖురాన్ లో ఇది కాబట్టి నేను నమ్ముతున్నా చెప్పమానండి, మేము బైబిల్ నుంచి ప్రవీణ్ గారు ఇది నమ్ముతాం, ఈ రెండింటిలో ఏది నిజమో నిర్ధారించుకోవడానికి ప్రజలకు అవకాశం వచ్చేటట్లు రుజువు ప్రమాణాలు చూపు. రైట్ అండి సార్, థ్యాంక్ యూ సార్. సౌదీ అరేబియా నుంచి లైవ్ లోకి వచ్చినందుకు హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నానండి సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, తప్పకుండా అండి సార్. ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి, ఇంకో ప్రశ్నలోకి వెళ్దాం. రెహమాన్ గారు మీరు అనుమతిస్తే ఇంకో ప్రశ్నలోకి వెళ్దాం. రెహమాన్ గారు, రైట్, మనం అనుకున్నట్టుగా మీరు యేసుక్రీస్తు సృష్టికి కర్త లేక సృష్టి రాసియా అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు దైవత్వం గురించి ఒకే బైబుల్ చదువుతున్న క్రైస్తవుల మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు ఉన్నాయి, కారణం ఏంటి అని అడుగుతా ఉన్నారు. దీని గురించి కొంత చర్చించి ఇంకో ప్రశ్నలోకి వెళ్దాం. ముందు మీరు. రైట్, ఎస్, చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నను ముందు మనం వ్యూ సరిగా అర్థం చేసుకోవాలి. మీరు భలే దీనిని తికమక పెట్టేటట్టుగానే దీన్ని మీరు తయారు చేశారు. యేసు దైవత్వం గూర్చి ఒకే బైబుల్ చదువుతున్న క్రైస్తవుల మధ్యలోనే ఇన్ని అభిప్రాయ భేదాలు ఉండడానికి కారణం ఏంటి అన్నది. రైట్, చాలా స్ట్రైట్గా దీనికి జవాబు చెప్తున్నాను బెన్హర్ గారు. యేసు దైవత్వం గూర్చి ఒకే బైబుల్ చదువుతున్న క్రైస్తవుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడానికి ఆస్కారమే లేదు. అది మొదటి విషయం. ఎందుకంటే కారణం ఏంటంటే, బైబిల్ ఎక్కడ యేసు దైవత్వం గురించి అస్పష్టంగా చెప్పడం కానీ నీళ్లు నమలడం కానీ చెయ్యలేదు. చాలా మంది అనే మాట ఏంటంటే, యేసు నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు అన్నది పదే పదే సంవత్సరాలు దశాబ్దాల కాలంగా వింటూ వస్తున్న ప్రశ్న. కానీ పరిశుద్ధ లేఖనాలు జాగ్రత్తగా చదివితే తాను దేవుడును అని ఆయన చెప్పకనే చెప్పాడు. అదే సమయంలో ఆయన గురించి ప్రవచించబడిన ప్రవచనాలు ఆయన దేవుడని విస్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయనను సమీపంగా చూచి గ్రహించి తాకి తడిమిన అపోస్తలుడు ఆయనను అంతవరకు సాటి తోటి బోధకునిగా యూదునిగా మాత్రమే గ్రహించిన వాళ్ళు దేవుడు అని మ్రొక్కారు. ఇవన్నీ కూడా మొత్తం నూతన నిబంధన గ్రంథం అంతా అవి పాకి ఉన్నాయి. కాబట్టి యావత్ బైబుల్ గ్రంథం అంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో యేసు దేవుడు, కోట్ అండ్ కోట్ దేవుడు అని చెప్పింది. ఆయన దైవత్వాన్ని విస్పష్టంగా తెరిచిపెట్టి ఉంచింది. ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ యేసు దైవత్వాన్ని శంకించే వారు ఎవరైనా వారు ప్రాథమికంగా క్రైస్తవులు కారు. ఇందులో రెండో ఆలోచనకు తావులేదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలోనూ మానవులకు సంబంధించి యేసుక్రీస్తులోని దైవ ప్రత్యక్షతను చూడలేకపోతుంటే ఇది బైబిల్ చదువుతూ లోపలి వాక్యాలకు తోచిన భిన్నమైన వివరణను ఇస్తూ యేసు దేవుడు కాదు అన్న తప్పుడు బోధను బయటకు తీసుకొస్తుంటే వారిది, వారెవరైనా కానివ్వండి, క్రైస్తవ విశ్వాస పరిధిలో ఉన్నవారు కానీ క్రైస్తవేతర విశ్వాస పరిధిలో ఉన్నవారు కానీ వారిని ఏమనాలి అని అంటే వారిది దుర్బోధ, వారిది అసత్య బోధ. దీనిని ఇంగ్లీష్లో మనం కల్ట్ అని అంటాము. బైబుల్లోని సద్బోధన ఉన్నది ఉన్నట్టుగా గ్రహించే వారు ఎవరికైనా యేసు దైవత్వంపై సందేహాలు ఉండవు. బైబుల్ చదువుతూ యేసు దైవత్వంపై సందేహాలు వెళ్లబుచ్చుతున్న వారు ఎందుకో కారణాలు వేగంగా చెప్పి మీకు అందజేస్తాను. నంబర్ వన్, మత్తయి సువార్త 22:29 ప్రకారంగా లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగా నందు వలన మట్టుకు మాత్రమే పొరబడేవాళ్ళు వాళ్ళు. రెండవది, 2 తిమోతి 3:16-17 ప్రకారంగా లేఖనాలు దైవావేశితాలు అని నమ్మని వాళ్ళు.
ఏమండి, లేఖనాలు ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్షణ చేయడానికి ప్రయోజనకరమై ఉన్నవని నమ్మని వాళ్ళు. లూకా 24:26 వచనం ప్రకారంగా వారు అవివేకులు, ప్రవక్తల మాటలన్నిటినీ నమ్మని మందమతులు. లూకా 24:27 వచనం ప్రకారంగా మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనాలన్నీ యేసును గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చి చెబుతున్నవని గ్రహించలేని వాళ్ళు. చివరిగా 2 కొరింథీ 4:4 ప్రకారంగా దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది వారి మనోనేత్రములు మూసి వేయబడిన కారణంగానే వారు యేసును దేవునిగా చూడకుండా ఉన్నారు. వారు క్రైస్తవులు కావచ్చు, అంటే క్రైస్తవులను పేరుతో ఉండొచ్చు, కానీ నిజానికి వాస్తవంగా క్రైస్తవులు కాదు. ఎందుకంటే యేసు యొక్క మానవత్వాన్ని, యేసు దైవత్వాన్ని రెంటిని కానీ, రెంటిలో దేన్నైనా కానీ ఒప్పుకోనని వాడు, ఇప్పుడు చెప్తున్నాను మీరు అన్నమాట, వాడు క్రైస్తవుడు కాదు. స్పష్టంగా క్రైస్తవుడా కాదా? కాదు. రైట్, ఓకే. మీరు అనుకుంటున్న క్రైస్తవులు ఎవరు సార్? రెహమాన్ గారు, హలో, హలో రెహమాన్ గారు, వినబడుతుందా? నేను మాట్లాడుతుంది. హలో, ఓకే రెహమాన్ గారు, వినిపిస్తుంది. చెప్పండి సార్, చెప్పండి రెహమాన్ గారు. చెప్పేది ఏంటంటే, చెప్పండి. మన మిత్రులు చెప్పేది ఏంటంటే, సుధా, ఎవరైతే యేసు దేవుడు నమ్మరో వారు క్రైస్తవులు అని పిలవబడినప్పటికీ వారు క్రైస్తవులు కాదని తమ స్టేట్మెంట్ ఇచ్చారండి. మేమేమనుకుంటున్నామంటే, ఎవరైతే బైబుల్ చదువుతూ మరి ఎవరు ముస్లిం కాలేదండి, అయినప్పటికీ యేసు సృష్టికర్త అయిన దేవుడు మాత్రం కాదని స్పష్టంగా చెప్తున్నారు, వారే నిజమైన క్రైస్తవులని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే దేవుడు దేవుడిగా గుర్తిస్తున్నారు, యేసుని రక్షకుడిగా, మధ్యవర్తిగా వారు గుర్తించి వారు తమ యొక్క సువార్త ప్రకటిస్తున్నారు, కాబట్టి వారే నిజమైన క్రైస్తవులని భావిస్తున్నారండి. ఓకే, రైట్. ఎవరు వాళ్ళు, మీరేమో మీ నోటితో చెప్పండి. ఏ గ్రూప్, మా ప్రజలకు కూడా అర్థమవుతుంది, ఏ గ్రూప్ వాళ్ళు అది నమ్ముతా ఉన్నారు చెప్పండి. పోనీ ఏ బైబిల్లో చెప్పండి. సెట్ గ్రూప్, గ్రూప్ నేమ్ చెప్పండి, గ్రూప్ నేమ్ చెప్పండి, కల్ట్ కల్ట్ నేమ్ నేమ్ చెప్పండి. వ్యక్తుల పేర్లు అడగట్లేదండి, వ్యక్తుల పేర్లు కాదు రెహమాన్ గారు, వ్యక్తుల పేర్లు కాదు. ఆ గ్రూప్ ఎవరైతే యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించలేకపోతున్నారో వాళ్ళు యెహోవా సాక్షుల గురించి మీ ఉద్దేశం ఏందండి? యెహోవా సాక్షుల గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే యెహోవా సాక్షుల్ని మన క్రైస్తవ సమాజం వెలివేస్తుంది. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళ గురించి ఎందుకు చెప్తాను నేను? ఓకే, మీ దృష్టిలో వాళ్ళు క్రైస్తవులే కారా? మీరు సార్, తీర్పు తీర్చే అధికారులు నాకు లేదు సార్, ఎవరు క్రైస్తవులు ఎవరు కాదు అనే విషయం. దేవుడు తీర్పు తీరుస్తాడు, వారు నమ్మినటువంటి గ్రంథం ప్రకారంగా వారి విశ్వాసం కరెక్ట్ అనేది నా నమ్మకం. రైట్ అండి, ప్రవీణ్ గారు, వినిపిస్తుందండి? వినబడుతుంది సార్. రైట్, ఇక్కడ మళ్ళీ ఇంకొక రకమైనటువంటి లాజికల్ ఫాలసీ జరిగిందండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళను కూడా క్రైస్తవ సంఘం విరివేసిందండి. వాళ్ళని ఎందుకు మీరు క్రైస్తవులు అనుకుంటున్నారు? నంబర్ వన్, క్రైస్తవ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళను కూడా, ఏ ప్రాతిపదికనైతే మార్మన్ సంఘాన్ని, ఏ ప్రాతిపదికనైతే యెహోవా సాక్షులను, ఏ ప్రాతిపదికనైతే ఇస్లాంను, ఫర్ దట్ మ్యాటర్ ఇస్లాం కూడా క్రైస్తవ వీళ్ళ నుంచి పుట్టిందే, వీళ్ళందరినీ కూడా క్రైస్తవ్యంలో నుంచి పుట్టినటువంటి భిన్న బోధలు అని ఏ విధంగా అయితే ఇక్కడ సార్వత్రిక క్రైస్తవ సంఘం వెలివేసిందో మీ మాటల్లో, అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మరియు మిగిలిన ఎవరైనా సరే, రేపు నేనైనా సరే, రేపు రక్షణ టీవీ పరిచర్యలైనా సరే, ఎవరైనా సరే, యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని మరి సార్వత్రిక క్రైస్తవ సంఘము విశ్వసించేటటువంటి విశ్వాసుల పునాది, లేకపోతే అపోస్తలుల యొక్క పునాది నుంచి బయటికి వెళ్తే వాళ్ళు క్రైస్తవ సంఘంగా పరిగణించం. నంబర్ వన్.
సో ఇక్కడ ఇక్కడ మనం చర్చిస్తున్నటువంటిది దాంట్లో ఇంకొక మాట ఏమిటి అని అంటే తీర్పు తీర్చడానికి నేనెవరిని అన్నటువంటి మాట హజూర్ రెహమాన్ గారు చేశారు. అది అభిలషణీయం అభినందనీయం. తీర్పు ఆయన తీర్చకూడదు, మేము తీర్చకూడదు, ఎవరు తీర్చకూడదు. కానీ అపోస్తలుల విశ్వాస సూత్రము తీర్పు తీరుస్తుంది. అపోస్తలుల విశ్వాస సూత్రమును ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే క్రైస్తవులు అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి తీర్పు తీర్చడానికి అవసరమైనటువంటి ఒక యార్డ్ స్టిక్, దాన్ని గుర్తుంచుకోవాలి. దాన్ని బైబిల్ యొక్క సారాంశంగా కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘం విశ్వసిస్తుంది. ఇది గమనించాలి. ఇకపోతే ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు కాదు అన్న వివరణకు మరి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మాత్రమే నమ్మే వాళ్ళను ఏమి అందులో చదివే వాళ్ళందరి గురించి మాట్లాడట్లేదు. అది కేవలం దాన్ని నమ్మే వాళ్ళని గురించి మాత్రమే మాట్లాడట్లేదు. అందులో ఉన్నటువంటి ఎసెన్స్ ను తప్పించుకోకుండా యేసుక్రీస్తు యొక్క దేవత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవుని యొక్క బహుళత్వము, 66 పుస్తకాల యొక్క ఇనరెన్సీ, ఆ తర్వాత సంఘము యొక్క సార్వత్రికత, ఆ తర్వాత సంఘం ప్రకటిస్తున్నటువంటి పునాది విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటిని నమ్మే వారిని క్రైస్తవులని పిలుస్తారు. అంతేగాని బైబిల్ పట్టుకుని చదివిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అని అజ్లుర్ రెహమాన్ గారి డెఫినేషన్ అవ్వచ్చు, కానీ క్రైస్తవుల డెఫినేషన్ అది కాదు. ఓకే, రైట్ సార్. రెహమాన్ గారు చెప్పండి సార్. మీరు అయితే ఈ చర్చ నిజంగా చెప్పాలంటే ఈ స్టూడియో నుంచి జరగాల్సిన అవసరం ఉంది. ఆయన అమెరికా నుంచి రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా స్టూడియోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చర్చ లోతుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడల్లా చాలా వివరణ అవసరం ఉంది అని అనిపిస్తుంది. గ్రంథాల లోతుల్లోకి వెళ్ళి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది కాకుండా మనం ఏమనుకుంటున్నాము అనే విషయాన్ని చర్చిస్తే ఇంకా బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు రెహమాన్ గారు? మీ మీ ఆలోచన ఏంటి? యేసు ప్రభును దేవుడుగా మీరు అంగీకరిస్తున్నారు, కానీ అనేక మంది దేవుళ్ళల్లో ఒక దేవునిగా అంగీకరిస్తున్నారు అంతేకాని ఒకే దేవుడుగా అంగీకరించట్లేదు. అదేనా మీరు చెప్పేది? సృష్టికర్త అయిన దేవుడిని అంగీకరించడం లేదండి. ఓకే ఓకే, దేవుళ్ళగా అంగీకరిస్తున్నారా? కామన్ గా బైబిల్లో నేను ఖురానికి పూర్వం వచ్చిన గ్రంథాలుగా నమ్మినప్పుడు ఆ ధర్మశాస్త్రం ఏదివ్వబడిందో దాన్ని చెప్పండి సార్. ఓకే, నేను ముస్లిం గానే చెప్తాను సార్. మీరు సో ఆ లెక్కన షిర్క్ చేసినట్లే కదా? కాదు కదా, సృష్టికర్త అయిన దేవుడికి సాటి కల్పిస్తే షిర్క్ చేసినట్టు. సృష్టికర్త అయిన దేవుడికి సాటి చేయమని బైబిల్ చెప్తా కాని దేవుళ్ళు ఉంటారు అన్నది మీ స్టేట్మెంట్? అవును, ఉన్నారు కదా బైబిల్ ప్రకారం. ఓకే, బైబిల్ ప్రకారంగా ఉన్నారు. రైట్, దేవుడు ఖురాన్ బైబిల్ లో ఒక మాట, ఖురాన్ లో ఒక మాట చెప్పాడు అని అంటున్నారు మీరు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మాట చెప్పండి, న్యూ టెస్ట్మెంట్ లో మాట చెప్పండి. దాని గురించి ఎక్కడ చెప్పలేదండి. లేదు, నేను చేపెడతాను. దాని గురించి ఏం చెప్పలేదండి. ఒక అర్థం చేసుకోవడం లేదు. దాని అర్థం చేసిన మన ప్రధాన్ గారు చెప్పినట్టుగా నేను ప్రధానం చెప్పచ్చు. ఏంటంటే నేను స్టూడియోకి వచ్చి చర్చ చేయడానికి సిద్ధమేనండి, కానీ మీరు నమ్ముతున్నటువంటి గ్రంథం ఏదైతే ఉందో బైబిల్ గురించి చర్చ అదే నేను నమ్ముతున్నాను. కాబట్టి బైబిల్ నమ్ముతున్నటువంటి ఈ గ్రంథంలో ఇద్దరు ఎక్కడ డిఫర్ అయిపోయామో అక్కడ మనం చర్చ చేయడం అంటే ఓకే. కానీ ఖురాన్ నమ్మకుండా ఖురాన్ ఆదేశం నుంచి నేను మాట్లాడుతానంటే మీరు నమ్మందాన్ని నాకు ఏది చెప్పినా మమ్మల్ని మోసం చేయడం తప్ప ఏమీ లేదు. నేను బైబిల్ నమ్ముతున్నాను, మీరు చెప్పండి. మీరు బైబిల్ నమ్ముతున్నారు చెప్తున్నారు కానీ మోసం చేస్తున్నారని స్టేట్మెంట్ మేము కూడా ఇవ్వచ్చు కదండి. ఆ స్టేట్మెంట్ మేము చెప్పొచ్చు కదా. మీరు బైబిల్ నమ్ముతున్నారని చెప్తున్నారు ఆల్రెడీ ఆ స్టేట్మెంట్. ఎందుకంటే క్రైస్తవులందరూ నమ్ముతాము అని అబద్ధం మీరు చెప్తున్నారని అనొచ్చు కదా. అనుకుంటానికి ఏముందండి, నేను మీరు వందలు వచ్చింది రెండు వందలు నేను చెప్పొచ్చు కాదు. చర్చ లేఖనం ప్రకారంగా బైబిల్ ఇచ్చే విశ్వాసం ఏంటి? యేసు గురించి కానీ, దేవుడి గురించి కానీ, రక్షణ గురించి కానీ, మరేదైనా దాని గురించి కానీ, అసలు బైబిల్ ఏ విశ్వాసం ఇస్తుంది అన్నగాడు మనం పరిశీలిస్తున్నాం. అంతేగా బైబిల్ నమ్మే వాళ్ళు ఎలాగో చేస్తారండి. కాకపోతే మిమ్మల్ని పిలిచింది బైబిల్ నమ్మే వాళ్ళు ప్రశ్నిస్తాను, తన జవాబు చెప్పండి. మీరు మమ్మల్ని కన్విన్స్ చేయడం కదా మీరు పిలుస్తున్నారు. అయితే మీరు బైబిల్ నమ్మిన కన్విన్స్ చేయడం కోసం కాదండి, ముస్లిం సమాజం క్రైస్తవ సంఘాన్ని మోసం చేస్తుందో చెప్పడం కోసం. మమ్మల్ని పిలిచేది ఎందుకండి? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి డిబేట్ కి. మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నామంటే ముస్లిం సముదాయం ఏమనుకుంటుందో తెలుసుకోవడం కోసం అంతే. మిమ్మల్ని కన్విన్స్ చేస్తే మాకేమవుతుందండి? ఇప్పుడు ముస్లిం సముదాయం ఏమనుకుంటుంది అని అంటే వారు ఖురాన్ లో నుంచే మాట్లాడాలా? అది నేను చెప్పేది. రక్షణ సువార్త అవతల వాడిని కన్విన్స్ చేయటం కాదండి, రక్షణ సువార్త దేవుడు ఏమై ఉన్నాడో చెప్పటం.
సువార్త ప్రకటించడం అంటే ఆయన ఏమైనాడో చెప్పాలి, అంతేగాని అఫ్కోర్స్ మీ భాషలో రక్షణ సువార్త అంటే దేవుడు ఏమై ఉన్నాడు చెప్పడమే కదా, అది అర్థం అది బైబిల్ లో చెప్పడం లేకపోతే ఖురాన్ నుంచి చెప్పడమే చెప్పండి. రైట్ రైట్ సార్, అయితే ఖురాన్ పట్టుకొని వస్తే ఖురాన్ నుంచి కూడా మాట్లాడవరు. రైట్ అండి ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు లేదు ఎందుకంటే మీరు ఖురాన్ నమ్మితేనే మాట్లాడాలి అన్నటువంటి రైట్ ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు రైట్ నమ్మకంగా కూడా ఇప్పుడు నమ్మకంగా మాట్లాడి ముస్లిం సమాజం ఉంది వాళ్ళతో మీరు చర్చిస్తే నాకే ఇబ్బంది లేదు, కానీ మీరు బైబిల్ నంబరు వాళ్ళు బైబిల్ నంబరు మీరు ఖురాన్ నంబరు అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ప్రొవైడ్ చేయమంటే తప్పసరి ప్రొవైడ్ చేస్తాను, అప్పుడు ఖురాన్ అండ్ బైబిల్ తో మీరు చర్చ చేయొచ్చు. కానీ మీరు ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరో నాకు తెలుసు అండి, వాళ్ళతో మాట్లాడటానికి నేను ఎవరిని ప్రొవైడ్ చేస్తాను కూడా మీకు తెలుసు. రైట్ రైట్ అయితే పాజిటివ్ గా మాట్లాడాలంటే దేవుడి పట్ల సరైన విశ్వాసం బైబిల్ ఏమిస్తుందని బైబిల్ కూడా మనం చర్చ చేస్తే చాలా పొలైట్ మరియు పాజిటివ్ గా మాట్లాడడం కోసమే ఇరుపక్షాల గ్రంథాలు ఇరుపక్షాల విశ్వాసాలను ప్రశ్నించగలగాలి అంటున్నానండి. రైట్ నేను అదే చెప్తాను, మీరు ఖురాన్ నుంచి ఏదైనా చెప్తే నేను నమ్ముతానంటే తప్పసరి ఖురాన్ తీసుకొస్తాను, మీరు బైబిల్ చెప్తాను. రైట్ సార్, మనము ఈ చర్చ నెక్స్ట్ నమ్ముతామండి, ఖురాన్ దేవుని గ్రంథం కాదు అని నమ్ముతాం. దేవుని గ్రంథం కాదు అన్న నమ్మకం దాంట్లో తప్పే ఉంటుంది, అవిశ్వాసం అవిశ్వాసం అది. రైట్ రైట్ కనీసం ప్రవీణ్ గారు అని ధైర్యంగా చెప్తున్నాను, మీరు అది కూడా చెప్పట్లేదు అంటున్నాను. నమ్ముతానంటారు ఒక పక్క, ముస్లిము అంటారు ఇంకో పక్క, దేవుణ్ణి తండ్రి అని పిలుస్తానంటారు, మరి మీకు ప్రశ్నించాలంటే ఖురాన్ తీసుకోవాలి. అవసరం లేదు ఖురాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బైబిల్ నమ్మినప్పుడు ప్రశ్నించాలి కదా మిమ్మల్ని. ఎందుకంటే ముస్లిము ఒక ముస్లిముకు తండ్రి అని దేవుణ్ణి పిలిచే హక్కే లేదు అని ఖురాన్ చెప్తుంటే మీరు ఎలా పిలుస్తారు? ఆ విషయం మాత్రం ముస్లిం సోదరులు నన్ను అడుగుతున్నారు, వాళ్ళకి జవాబిస్తున్నారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తప్పనిసరిగా అడగండి. అయితే మీరు ఖురాన్ నుంచి అయితే బైబిల్ అవసరం లేదు, మనం చర్చ ఖురాన్ మీద చూడండి, నన్ను మీరు ఎన్ని డౌట్లు అడగచ్చు, ఖురాన్ మరి హదీసులు అడగచ్చు, ఇంక బైబిల్ అవసరం లేదు మనకి, ఇంకా ఖురాన్ నుంచి బైబిల్ ఎందుకు పెట్టుకోవాలి, తప్పకుండా పెట్టుకోండి. ఖురాన్ ఎక్సలెంట్, ఖురాన్ అనే హదీసుల నుంచి మాట్లాడదాం అల్లా గురించి. ఖురాన్ హదీస్ రండి, నేను రండి ఖురాన్ హదీస్, అప్పుడు నేను చెప్పేవాడు ఉంటాను, నేను చెప్పేది రండి, నేను చెప్పేవాడు ఉంటాను, మీరు వినే వాళ్ళకి ఉండాలి, మీరు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, నేను జవాబు వాళ్ళు ఉండాలి. నేను ప్రశ్నించిన వాళ్ళు అవిశ్వాసం నీకు విశ్వాసం రైట్ సార్, మీరిద్దరు సార్ ఓకే ఓకే ఓకే. ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు రైట్ ఓకే. ప్రవీణ్ గారు, ఈ చర్చ ఇంకా ముందుకు వెళ్ళక ముందు ఇప్పుడు కాల్స్ ని మనం రిసీవ్ చేసుకుందాం, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, ఫోన్ కాల్స్ తీసుకుందాం, వారు అడిగే ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఒకవేళ రెహమాన్ గారిని ప్రశ్న అడిగితే రెహమాన్ గారు జవాబు చెప్తారు, అలాగే ప్రవీణ్ గారిని కానీ మృత్యుంజయ గారిని కానీ అడిగినట్లయితే వారు జవాబు చెప్తారు. కానీ ఎవరైనా ప్రశ్న అడగాలంటే నేరుగా వ్యక్తుల్ని దూషించినట్టు కానీ ఖండించినట్టు కానీ లేకపోతే వేరే రకంగా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రశ్నని ప్రశ్నగా అడగడానికి ప్రయత్నం చేయండి, వ్యక్తిని టార్గెట్ చేసి ప్రశ్న అడిగే దాని కొరకు ప్రయత్నం చేయకూడదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఫోన్ కాల్స్ తీసుకుంటాం, ఫోన్ కాల్స్లో ఫోన్ కాల్ అది రింగ్ అవ్వగానే ఇమీడియట్గా మీ టీవీ సౌండ్ అంతా కూడా మ్యూట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రైట్, ఇంకో ప్రశ్నలోకి వెళ్దామండి, ఎందుకంటే చర్చ తప్పకుండా ఇంకోటి వస్తుంది, ఆ చర్చలోకి వెళ్దాం మనం. రెహమాన్ గారు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా వస్తారు, ప్రవీణ్ గారు ఇంకా కొంతమంది తప్పకుండా అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు కూర్చొని ఒక చర్చ మన పుస్తకాలన్నీ తిరిగేసి చేద్దాం, తప్పకుండా చేద్దాం. అయితే ఈ చర్చలో ఆరోగ్యకరమైన పద్ధతులు ఉండాలి అనే విషయాన్ని మనం తప్పకుండా చర్చించి ఆ చర్చలోకి వెళ్దాం, ఆ రకంగా మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం. రెహమాన్ గారు అలాగే ప్రవీణ్ గారు ఇంకా పెద్దలందరూ కలిసి చేద్దాం. ఒక కాల్ తీసుకుందాం, మొదటి కాల్. హలో హలో ఎస్ సార్, హలో హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రైజ్ లాడ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి. మీ పేరు చెప్పండి. నా పేరు బుజ్జిబాబు అండి, కొండపల్లి నుంచి. బుజ్జిబాబు గారు చెప్పండి. అదే రెహమాన్ గారిని ఒక చిన్న ప్రశ్న అండి. అడగండి. నా పేరు బుజ్జిబాబు అండి. బుజ్జిబాబు గారు చెప్పండి చెప్పండి. అదే రెహమాన్ గారికి చిన్న ప్రశ్న సార్. చెప్పండి. ఈ చర్చ ప్రారంభంలో బాగానే ఉందండి. రెహమాన్ గారు యేసుక్రీస్తుని దేవుడు అని ఒప్పుకున్నారు. ఓకే. మరి బ్రేక్ తర్వాత ఆయన గారికి ఏమైందో, దాదాపు 10 మంది దేవుళ్ళు తీసుకొచ్చారు. సార్, ఒక చర్చా విధానంలో మనం కూర్చున్నప్పుడు ఒక మాట మీద, ఒక స్టాండ్ మీద నిలబడాలండి. ఓకే గారు, రైట్. అయితే వారు ఫస్ట్ ఒక దేవుడు దేవుడు అన్నాడు, తర్వాత అనేక దేవుళ్ళలో ఒక దేవుడు అనే విషయాన్ని చెప్పాడు అని అంటున్నారు. దాన్ని నమ్మారు, యేసుక్రీస్తుని దేవుడిగానే నమ్మారండి. యేసుక్రీస్తుని దేవుడిగానే నమ్మారు. ఓకే. తర్వాత బ్రేక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చి ఆయన అన్న సమాధానం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాదు, ఇంకా దేవుళ్ళు ఉన్నారు, సాతాను కూడా దేవుడే, దాంతో పాటు నేను పోలుస్తున్నాను అన్నారు. బైబుల్ని వక్రీకరించారు. అదొకటి. మొట్టమొదటిగా దేవుడే నొప్పుకొని అంత పెద్ద మనిషి అయినటువంటి మీరు మరలా లైవ్ లో అబద్ధం ఆడటం అనేది సహజమైన. రైట్ రైట్. ఓకే, మీ ప్రశ్న అర్థమైంది. మీ ప్రశ్న తీసుకుంటాం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయదు. రెహమాన్ గారు చెప్పండి సార్. ప్రశ్న అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పండి. మొదట యేసుప్రభు దేవుడు అని ఒప్పుకున్నారు, కానీ బ్రేక్ అయిన తర్వాత అనేక దేవుళ్ళలో యేసుప్రభు కూడా ఒక దేవుడు అనే ఆ వాదనకు వెళ్ళిపోయారు. ఎందుకని మొదట ఉన్న స్టాండ్ నుంచి డివియేట్ అయ్యారు అని అడుగుతా ఉన్నారు. ఆయనకి మొదట విన్నప్పుడు ఆయన దృష్టిలో సృష్టికర్త అయిన దేవుడు అనే అర్థం ఆయన తీసుకున్న వలన డివైడ్ అయినట్టుగా అనిపించింది అండి ఆయనకి. వాస్తవానికి బైబిల్లో దేవుడు అనేటువంటి కామన్ గా బైబిల్లో వాడబడింది. ఆ విధంగా బైబిల్లో ఎంత మందికి అయితే దేవుని వాక్యం వచ్చిందో, అంటే ప్రవక్తలందరినీ కూడా దేవుడిగా చెప్పబడింది కాబట్టి నేను నమ్ముతున్నా. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అనే విషయంలో మాత్రం యేసు తనకు అతీతంగా ఉన్నట్టు ఎవరినైతే ప్రార్థించాడో, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అనేది నా స్టాండ్ అండి. ఏ స్టాండ్ వచ్చినప్పుడు ఆ స్టాండ్ వివరణ ఇస్తాం. అన్ని ఒకే టైంలో ఒకే మాటలు చెప్పలేం కదా. ఓకే, ఆయన మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు. ఓకే సరే. ఆ వ్యూవర్ తప్పకుండా ఈ చర్చ అయితే కంపల్సరీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్, ప్రవీణ్ గారు. ఇక్కడ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారండి. నాకు తెలిసినంత వరకు వ్యూవర్స్ అందరూ కూడా ఇస్లామిక్ సముదాయం నుంచి వచ్చినటువంటి ఫజ్లు రెహమాన్ గారు ఇచ్చేటటువంటి వివరణలో ఉన్న లోపాన్ని గ్రహిస్తున్నారు అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకు అనంటే అది స్పష్టంగా దేవుడు అన్న పదానికి స్వతహాగా సృష్టికర్త అన్న అర్థమే వస్తుంది. ఏ ప్రవక్తలను గురించి మరియు ఎవరికైతే వాక్యం వచ్చిందో వారిని దేవుడు అని అన్నారో అన్న దాని గురించినటువంటి చర్చ చాలా సార్లు చాలా మాధ్యమాల గుండా మేము చేస్తూనే ఉన్నాము. అవి వాడినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూనే ఉన్నాము. కానీ ప్రాముఖ్యంగా ఈ రోజు ప్రోగ్రామ్ లో జరిగినటువంటి డిస్కషన్ దేవుడు అన్నటువంటి పదాన్ని నేను అరబీ భాషలో చదివి వినిపించి మరీ వెళ్ళానండి బ్రేక్ ముందు. అది సృష్టిని గురించినటువంటి సృష్ట్యా లేకపోతే సృష్టిలో భాగమా అన్నటువంటి ప్రశ్నకు మాట్లాడుకున్నప్పుడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:15-17 మరియు యోహాను సువార్త 1:1 ఉన్నటువంటి సారాంశాన్ని గురించి చూసి మాట్లాడేటటువంటి నేపథ్యం, ఆ నేపథ్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ నేపథ్యంలో సృష్టికర్తను గురించినటువంటి మాట అని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే రకంగా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది ప్రేక్షకులు గమనించారు కాబట్టి ఆ ప్రశ్న వేశారు అని నేను అనుకుంటున్నాను. రైట్. ఓకే, కాల్ తీసుకుందామా? ప్రశ్న ప్లీజ్ కాల్. రైట్, కాల్ తీసుకుందాం. హలో హలో సార్ చెప్పండి సార్. మీరు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏండి సార్? కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఇమ్మాన్యుయల్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి చెప్పండి. ఆయనని సృష్టికర్త అని అన్న తర్వాత తిరిగి ఆయన దేవుడు కాదని అనడము అది ఆయన యొక్క వ్యక్తిగతం కానీ బైబిల్ అది నిరూపిస్తలేదు. బైబిల్ ఏం నిరూపిస్తుందంటే ఆయననే సృష్టికర్త, ఆయన యేసు ప్రభు అని అది స్పష్టంగా ఉంది.
నేను చెప్పాను. ఓకే, చెప్పాలని చేశారు. రైట్, ఓకే. బన్హర్ గారు, మన వ్యూవర్స్ నుంచి వస్తున్న ఈ రెండు కాల్స్ మనం చూస్తే బహు స్పష్టంగా వారి స్టాండ్ క్లియర్గా వ్యక్తం చేశారు. అదేంటంటే బైబుల్ గ్రంథములో యేసుక్రీస్తు సృష్టికర్త. మన రెహమాన్ గారు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని దానిని సమర్థించుకోవడానికి మల్టిపుల్ గాడ్స్ను తీసుకొస్తూ ప్రవక్తల్ని అలాగే దేవుణ్ణి సమానం చేసి ప్రవక్తలలో ఒక ప్రవక్త యేసు అని మించి మనం ఎన్నిసార్లు గుద్దినా రెహమాన్ గారు అదే చెప్తారు. ఎందుకంటే వారి విశ్వాసం అది. అయితే బైబిల్ గ్రంథాన్ని నమ్ముతున్నాను అని అన్నారు కాబట్టి బైబిల్ గ్రంథము యావత్తు 66 పుస్తకాలుగా ఉన్నా అది దైవావేశితమై ఒక్కొక్క పుస్తకము మరొక పుస్తకాన్ని ఒక వచనం మరొక వచనాన్ని సమర్థించుకుంటూ ఎక్కడ విభేదాలు లేకుండా ఉంది కాబట్టి ఖురాన్కు లేని ఒక ప్రత్యేకమైన స్థాయిని క్రైస్తవులంగా బైబిల్ గ్రంథానికి ఆపాదిస్తాం. ఇది దైవావేశితమైనది. వారు కూడా చెప్పవచ్చు అది వేరే విషయం, ఖురాన్ గురించి దైవావేశితమైనది. ఈ దైవావేశితమైన గ్రంథంలో 66 పుస్తకాల్లో ఈ మాట నేను చెప్పనివ్వండి, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఉన్న లక్షణాలు విశేషంగా మాట్లాడుకున్నాం. యెహోవా దేవుడు అని ఉంది, యేసు దేవుడు అని ఉంది. తర్వాత యెహోవా నిత్యుడు అని ఉంది, యేసు నిత్యుడు అని ఉంది. యెహోవా సర్వశక్తిమంతుడు అని ఉంది, యేసు సర్వశక్తిమంతుడు. యెహోవా స్వయంభవుడు అని ఉంది, యేసు స్వయంభవుడు అని ఉంది. యెహోవా సృష్టికర్త అని ఉంది, యేసు సృష్టికర్త అని ఉంది. యెహోవా తీర్పరి అని ఉంది, యేసు తీర్పరి అని ఉంది. యెహోవా సర్వవ్యాపి అని ఉంది, యేసు సర్వవ్యాపి అని కూడా ఉంది. ఈలాగున తండ్రి అయిన యెహోవాకు మాత్రమే అనగా దేవుడు ఒక్కడే ఆయనకు మాత్రమే చెందిన లక్షణాలన్నీ కూడా యేసులో పుష్కలంగా ఉన్నాయి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ద ఎంటైర్ గాడ్హుడ్, అది యేసుక్రీస్తులో సంపూర్ణంగా నివసిస్తుంది. కాబట్టి మోనోథియిస్టిక్ రిలీజియన్ అయిన ఇస్లాం ఈ దేవుడు తండ్రి అయిన దేవుడు దేవుడే, కుమారుడైన దేవుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు ఆయన కూడా దేవుడే అని మనం ఎంత చేసినా అది ఒప్పుకోదు. ఇక్కడ కేవలం ఇందాక నుంచి మాట్లాడుతున్నట్టుగా రెహమాన్ గారు బైబుల్ నమ్ముతున్నానని అన్నారు కాబట్టి అక్కడక్కడ తాను కొన్ని విషయాలు ఒప్పుకున్నందుకు వ్యూయర్స్కి కాంట్రడిక్షన్ లా కనబడింది. అడిగిన వాళ్ళు ఇద్దరే వచ్చిన రెండే రెండు ప్రశ్నల్లో ఇద్దరు అది అడగడానికి కారణం ఏంటంటే మన రెహమాన్ గారు వారికి ఉన్న నమ్మకాలలో వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజ్ అయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒకనొక వచనానికి కాంటెక్స్ట్ లేని వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా మానవుల్ని దేవుడు అని అంటామా అంటే ఏ కారణం చేతనుంది? కొన్ని ఖురాన్లోనైనా మానవుని దేవుడు అని అనే పరిస్థితి ఉందా అంటే అది షర్క్ అని అన్నారు కదా. రైట్ రైట్, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో 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 ఓకే, కాల్స్ ఇమీడియట్గా మీరు కాల్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు మ్యూట్ చేసుకోవాలి కాబట్టి మ్యూట్ చేసుకొని మీరు మాతో మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రైట్, హలో, ప్రైజ్ లాడండి సార్. నాకు ఒక ప్రశ్న అండి, అదేంటంటే ఇప్పుడు జరుగుతున్న చెప్పండి ఇప్పుడు జరుగుతున్న ఈ దైవత్వం అంశం మీద ఉదాహరణగా మనం సహజంగా లోకల్ గా చూస్తుంటే మనకి అందరికి తెలిసిన ఒక వ్యక్తి లహరి కృష్ణ గారు అండి, పాలిటర్ చూడండి. ఆయనకి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆపాదించి ఆయన దేవుడిగా చూపిస్తున్నారండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను ఒక హిందూ, సడన్ గా తను యేసుక్రీస్తు దేవుడని ఆయనే లహరి కృష్ణ గారు కూడా ఆయన దేవుడని సడన్ గా మారిపోయాడు. సో దైవత్వం అనే అంశం మీద వాళ్ళు ఎక్కువగా చెప్తున్న మాట ఏంటంటే మనిషి కుమారుడు ఆయన కాదు, యేసుక్రీస్తు కాదు, కలియుగంలో ఈయనని గట్టా చెప్తారు. సో అది యంత్రవాదం ఎంతవరకు వాస్తవం అన్నది అది ప్రవీణ్ గారు అదే విధంగా వారు తెలియజేయాలని నా ప్రశ్న. ఓకే, మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళిపోతుంది చర్చ, వద్దండి ఆ చర్చ. ఎందుకంటే క్లుప్తంగా సమాధానం చెప్తానండి సార్, సమాధానం చెప్తాను. చెప్పండి సార్. అంటే నేను మీరు ఎంత ఉదారమైన మనసు అంటే సబ్జెక్ట్ కాదు అన్న మీరు అది తీసుకొని నేను చెప్తాను అంటున్నారంటే మీరు కూడా దేవుడే. రైట్ రైట్
అంటే ఫజ్లుర్ రెహమాన్ గారి స్టేట్మెంట్ ప్రకారం మీరు షిర్క్ చేశారు, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కాకుండా ఎవరిని కూడా దేవుడి యొక్క జాబితాలో మనం పెట్టలేం కాబట్టి అందుకనే దేవుడు లాంటి మనిషి అన్నానండి. హరికృష్ణ గారిని కూడా పెట్టలేం. హరికృష్ణ గారు ఆయన జీవితం, ఆయన ఆయన పుట్టుక, ఆయన జీవన విధానం, ఆయన మరణం, ఈ మూడు కూడా యేసు క్రీస్తు యొక్క పుట్టుక, జీవన విధానం మరియు మరణానికి సంబంధించినవి కావు. లహరి కృష్ణ గారు ఆయన జీవితంలో చేసినటువంటి యేసు క్రీస్తును పోలిన అద్భుత కార్యాలు కానీ, యేసు క్రీస్తు పోలినటువంటి దాన్ని ఏమంటారు మరణము జయించి తిరిగి రావటం కానీ, యేసు క్రీస్తు చెప్పినటువంటి ఒక పర్పస్ తో రావటం కానీ, యేసు క్రీస్తుకు పోలినటువంటి ఏ పోలిక కూడా లహరి కృష్ణ గారికి లేదు. లహరి కృష్ణ గారి తర్వాత వచ్చేవారు, లహరి కృష్ణ గారి ముందున్న వారు చాలా మంది ఈ ప్రపంచంలో వచ్చి యేసు క్రీస్తును పోలిన వాళ్ళముగా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకు కూడా బ్రెన్హామ్ అనేటువంటి ఇంకొక మతం క్రైస్తవ ఆలోచన పద్ధతిలో నుంచి పుట్టినటువంటిది ఉంది. సో నేను ఎందుకు ఇది తీసుకుంటానన్నాను అని అంటే, ఇది కేవలం ఇది కొత్తది కాదు, ఇది మొట్టమొదటిసారి వచ్చింది ఏం కాదు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల తర్వాత కనీసం 120 సంవత్సరాల నుంచే మొదలైనటువంటి ఎన్నో రకాలైన శాఖలు, ఎన్నో రకాలైనటువంటి దుర్బోధలు, అందులో ఎన్నో రకాలైనటువంటి భిన్నమైన బోధలు, అందులోనే భాగంగా వచ్చినటువంటి ఏకేశ్వరవాదం చెప్పేటటువంటి ఇస్లాంతో సహా అన్ని కూడా క్రైస్తవ ధర్మాన్ని, క్రైస్తవ జీవన విధానాన్ని పోలి దాంట్లో నుంచి డీవియేట్ అయినవే. ఓకే, సో ఈ విషయానికి ప్రేక్షకులు కూడా గమనించాలి. పిలుచుకున్న ప్రతి ఒక్కరూ, యేసును గౌరవించిన ప్రతి ఒక్కరూ యేసును ప్రేమించేవారు కాదు. యేసును గౌరవిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ ఆయన దేవత్వము త్యజించేవారు, ఆయన దేవత్వమును విడిచిపెట్టేవారు ఎవరు కూడా దేవునికి ప్రియులు కారు. ఇది స్పష్టముగా యేసు క్రీస్తు ముందే చెప్పాడు. నన్ను పోలి క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు, నేనే క్రీస్తును అని చెప్పేవారు చాలా మంది వస్తారు. అలాంటి వారి యొక్క ఫలములను బట్టి మీరు వారు తెలుసుకుంటారు అని ఆయన ముందే చెప్పారు. కాబట్టి లహరి కృష్ణ గారైనా ఇక ఏ మతమైనా యేసు క్రీస్తు అక్కడ ముందు వరకు వచ్చేటటువంటి ప్రతి భిన్న బోధ కూడా యేసు క్రీస్తును దేవుడిగాను, ఆయనయే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన తప్ప ఇంకా ఏ సత్యం లేరు, ఆయన ద్వారా తప్ప ఇంకెవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు అన్నది నమ్మకపోతే వారు యేసు క్రీస్తును గౌరవించిన వారు కాదు, వారు యేసు క్రీస్తుకు సంబంధించిన వారు కాదు, బైబిల్లో చెప్పినటువంటి దేవునికి సంబంధించిన వారు కానే కాదు. ఇప్పుడు మాత్రమే ఇప్పుడు కాదు అని చెప్పేవారు కూడా కాదు. రైట్ సార్, ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో, హలో, చెప్పండి సార్, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. యాదగిరి గుట్ట నుంచి కాల్ చేస్తున్నా, చెప్పండి మీ ప్రశ్న అడగండి. వింటున్నారండి, మీరు అడగండి రేమండ్ సార్. మన ఫస్ట్ డాక్ లో కలిసిన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు అనేది ఒప్పుకున్నట్టు ఒప్పుకో మళ్ళీ చిన్న చిప్పుడు ఒప్పులేనట్టుగా మాట్లాడేశాడు, అర్థమైంది. అయితే నేనంటే ప్రశ్న, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో కూడా యేసు ప్రభు వారిని ప్రత్యక్షంగా చూడొచ్చాను నా యొక్క ఆర్గ్యుమెంట్ అండి. అంటే ఏంటంటే, యశాగ్రంథము 48:12 నుంచి 16 వరకు అక్కడ మనం చూస్తే బైబిల్ అంతా నమ్ముతానంటున్నారండి ఆయన. బైబిల్ అంతా నమ్ముతాను అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందండి సార్. రెహమాన్ గారు, యాదగిరి గుట్ట నుంచి కాల్ చేసిన బ్రదర్ ఏమంటున్నారంటే, ముందు యేసుప్రభుని ఒప్పుకున్నారు, దాని తర్వాత ఒప్పుకోలేదు, కాబట్టి తామర పువ్వులాగా కింద ఉండే నాచు అట్లాగే ఉంచి పైన మాత్రం పువ్వు మాత్రం కనబడేటట్టుగా మీద ఒప్పుకొని కిందంతా కూడా అది మర్చి అదంతా చేశారు అని చెప్పి మాయ చేసినట్టుగా ఉంది అన్నట్టుగా అన్నాడు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా దేవుడు అనే పదం కామన్ గా వాడబడింది, ఆ విధంగా కామన్ గా వాడబడినట్లు యేసు కూడా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడా కాదా అంటే కాదు అనే విషయం బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇందాక మీరు మృత్యుంజయ గారు చెప్పిన పాయింట్స్ మీరు విన్నారు సార్? ఇందాక మృత్యుంజయ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. యెహోవా దేవుడికి యేసు ప్రభుకి పోలిక చెప్తూ అక్కడ ఏవైతే వర్ణించారో ఇక్కడ కూడా అవే వర్ణించారు, అవి చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు అనిపిస్తా ఉంది అని అన్నారు.
అవన్నీ కేవలం ఆయన నోటి ప్రకటనలు మాత్రమే అండి. మాకు అవకాశం ఇస్తే 100 ఆయన ఉన్న గుణ లక్షణాలు 100 చెప్పండి, దేవుడుకున్న ఒక్క గుణ లక్షణం ఈక్వల్ జీసస్ లేదని నేను రుజువు చేస్తాను. అయ్యో సింగిల్ గుణ లక్షణం కూడా సింగిల్ సింగిల్ అండి. మీరు ఆయన 100 చెప్పారు అనుకోండి, అందులో ఒక్కటి రుజువు చేసుకోలేరని నేను చెప్పగలను. ఎందుకు నేను ప్రశాంతంగా మాట్లాడతానంటే ఇది ఒక ప్లాన్ వెల్ ప్లాన్ గా చేసే చర్చ అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారండి, ఒక 10 స్టేట్మెంట్లు ఇస్తారు చక్కగా అందంగా, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దాని సంబంధ రుజువులతో మనం క్రియేట్ చేయాలి, అది అవునా కాదని పరిశీలించాలి, అప్పుడు దాని వాస్తవం సమాధానం కలుగుతుంది. బైబిల్ యోబు 33:12 ఉందండి, దట్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ మ్యాన్, మనిషి కంటే దేవుడు గొప్పవాడు ఉందండి. బైబిల్లో నూతన నిబంధనలో 1 తిమోతికి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు ఉంది. ఇంత స్పష్టంగా ఎవరి అక్కర్లేకుండా ఇంత నీట్ గా అందమైనటువంటి వాక్యాలు మన కళ్ళ ముందు ఉంటే దీనికి భిన్నంగా ఎక్కడైనా ఏమైనా వాక్యాలు ఉంటాయి నేను భావించడం లేదు. ఒకరు ఉన్నాయంటే దాని గురించి మళ్ళీ పునః పరిశీలన చేయాలి. ఓకే రెహమాన్ గారు, రెహమాన్ గారు తప్పకుండా అండి, రెహమాన్ గారు తప్పకుండా తప్పకుండా. రెహమాన్ గారు చెప్పండి, మీరు పూర్వం యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ తర్వాత ఇస్లామీ మతంలోకి వెళ్ళారు అనే మాట విన్నాము, అది ఎంతవరకు నిజమండి? 100% నిజమండి. అయితే మీరు ఏ పాస్టర్ దగ్గర వాక్యం నేర్చుకున్నారు, ఏ వాక్యము అయితే మీకు మీరు అడిగిన ప్రశ్నలకు సరియైన జవాబు చెప్పనందు కారణాన మీరు ఈ దారి ఎంచుకున్నారా? లేదండి, నేను మీ స్వతహాగా మీరు స్వతహాగా మీరు ఇదంతా చదివి నేర్చుకున్నారా లేకపోతే చదివి కాదండి. ముస్లిం సమాజంలో సువార్త ప్రకటించడంలో వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ పరిశీలించడం ప్రారంభించాము. ఆ పరిచయంలో చాలా విషయాలు మేము చెప్పలేకపోయాను, అండర్స్టాండింగ్ చేసుకున్నాను. చెప్పలేకపోవడం ఏం కాదండి, సరైన జవాబు చెప్పాలనే విషయంలో ఎంతమంది పండితుల తరపు చర్చించాము. రెహమాన్ గారు నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఏదైతే సువార్త చెప్పాలని వెళ్ళి చెప్పలేకపోయినందు కారణాన ఓడిపోయాను అని అంగీకరించి యాక్సెప్ట్ చేశారా ఇస్లాం మతం? అది కాదండి, వారు చివరి పిలుపు ఏంటంటే చివరి ప్రవక్త మహమ్మద్ వారు వచ్చారని చెప్పారు. ఏ తర్వాత మహమ్మద్ వారు వచ్చారా లేదా అనే విషయాన్ని సుదీర్ఘంగా నేను పరిశీలించాను. ఓకే, అది నాకు వచ్చారనేది బైబిల్ ప్రకారం రుజువైంది, ఆ కారణంగా నేను ఇస్లాం స్వీకరించాను. ఓకే, సుదీర్ఘంగా మీరు దాని మీద ఒక అంటే చదివి నేర్చుకొని స్వతహాగా మీరే అది ఇస్లాం మతాన్ని స్వీకరించారు అంతే కదండి? అవునండి. అలాంటప్పుడు అంటే మీరు చెప్పడానికి వెళ్ళిన సువార్త పూర్తిగా నేర్చుకోని కారణాన, సువార్తకు వెళ్ళి చెప్పలేని కారణాన మీరు ఇస్లాంని యాక్సెప్ట్ చేశారు అని చెప్పి చాలా మంది అంటుంటారు, అది నిజం కాదా? వాళ్ళు ఎవరన్నారో అది నిజమే కాదు వాళ్ళకి తెలియదు, నేను గ్రహించింది నా అనుభవం ఉన్నది నేను చెప్తున్నానండి. ఓకే, నేను వారు చివరి ప్రవక్త మహమ్మద్ సంతృప్తి పిలిపించారు, ఏ తర్వాత ప్రవక్త మహమ్మద్ వారు వచ్చారా లేదా అది అవునా కాదా లేఖనాల ప్రకారంగా నేను నమ్మాలా లేదా అని పరిశీలించాను. వారు చెప్పింది కాకుండా నేను స్వతహాగా పరిశీలించే విషయంలో 100% ఏ తర్వాత మహమ్మద్ వారు వచ్చారు, ఆయన చివరి ప్రవక్తను అంగీకరించి నేను ఇస్లాం స్వీకరించాను. ఓకే, మరి యేసు ప్రభు ప్రవక్త లేకపోతే దేవుడా ఇప్పుడు చెప్పండి? బైబిల్ ప్రకారంగా ప్రవక్త, బైబిల్ ప్రకారంగా దేవుని వాక్యం వచ్చిన దేవుడు, బైబిల్ ప్రకారంగా మధ్యవర్తి రక్షకుడు బోధకుడు మొత్తం అన్ని కూడా, కానీ సృష్టికర్త అయిన దేవుడు కాదు. ఓకే, ఇంకో కాల్లో కాల్లోకి వెళ్ళక ముందు ఇంకో కాల్ ఉందండి, కాల్ తీసుకుందాం ప్లీజ్, కాలర్స్ కి కొంచెం టైం ఇద్దాం. హలో 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 సార్ చెప్పండి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నవీన్ అండి, నేను గుంటూరు జిల్లా రేపల్ నుంచి కాల్ చేస్తున్నాను. రేపల్ల నుంచి నవీన్ గారు చెప్పండి, చెప్పండి మీ ప్రశ్న. నా ప్రశ్న అక్కడ ఉన్న పెద్దలందరికీ ఎవరు సమాధానం చెప్పగలిగితే వాళ్ళు. ఓకే, నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులకు రోల్ మోడల్ యేసు ప్రభు ఉన్నట్టు ఇస్లాం సోదరులకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? ఇది నా మొదటి ప్రశ్న. ఒక ప్రశ్న చాలండి, ఇంకొక ప్రశ్న కూడా బ్రదర్ ప్లీజ్ చెప్పండి. రెండవ ప్రశ్న ఏంటంటే, దేవుడు అనేవాడు మానవాళికి మేలు చేయాలి, అంటే అలాంటి మేలు యేసు ప్రభు వారు మానవాళి కొరకు బలైపోయారు, అలాంటి బలియాగం గానీ ఇస్లాంలో ఎక్కడైనా జరిగిందా? ఓకే రైట్. ఓకే, ముందుగా యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ప్రశ్న రెహమాన్ గారు ఆన్సర్ చేయాలి. రెహమాన్ గారు మీరు చెప్పినాక మళ్ళీ మృత్యుంజయ గారు చెప్తాను, చెప్పండి. అదే
ప్రశ్న, క్రైస్తవులు రోల్ మోడల్ యేసుక్రీస్తు ఉన్నారు, ముస్లింలకు ఎవరైనా ఉన్నారనే ప్రశ్న అడిగారండి. అవునండి, అవును. ప్రతి ప్రవక్త కూడా ఆ కాలపు ప్రజలకు రోల్ మోడల్ అండి. చివరి ప్రవక్త ముహమ్మద్ సలాసం వారు యావత్ మానవాళికి కూడా రోల్ మోడల్ అండి. ఇది మా విశ్వాసము. ప్రాక్టికల్ గా మేము ఆ జీవితాన్ని అధ్యయనం చేస్తాం, అలాగే అనిపించింది కూడా. ఓ, అలాగ అనిపించింది. అవునండి. ఓకే, రైట్. అంటే ముందు దీనికి మాట్లాడకముందు ముందు మన ప్రియులు రెహమాన్ గారు క్రైస్తవ భక్తి, క్రైస్తవ భక్తి విశ్వాసాలు ఎరిగిన వారై అది వారు వెంబడిస్తూ ఆ తర్వాత వారు మహమ్మద్ను ప్రవక్త అని బైబుల్ కూడా దానికి చెబుతుందని చెబుతూ అని అన్నారు. నాకు ఏ విషయాలు గుర్తుకొస్తున్నాయంటే, అనేక దేశాలలో ఇప్పుడుంటున్న ఇస్లామిక్ కంట్రీస్లో చాలామంది ఇమాములు ఆయా ఇస్లామిక్ స్టేట్కు సంబంధించి లోతైన ఇస్లామిక్ విధానానికి లోబడిన వాళ్ళు, వాళ్ళు బైబిల్ చదివి సత్యాన్వేషణ చేసి వారు క్రైస్తవులుగాను క్రైస్తవ ప్రబోధకులుగాను మారారు. ఓకే, నా చేతిలో ఇలాంటివి 3-4 సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే, సౌదీ ముస్లిం ఈజ్ నౌ ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్. ఓకే, ఏమండి, వారు కూడా చూడండి ఖురాన్ను చదువుతూ ఖురాన్లో ప్రతి సత్యాన్వేషణకు ప్రశ్నకు జవాబులు దొరకలేదని, వారిలో గలిబిలి కలిగిన వారై ఒక దేవుని సేవకుని ద్వారా బైబిల్ చదివి వారు యేసును రక్షకునిగా విశ్వసించారు. అంత మాత్రమే కాదు, దానికోసం వారు జైలుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. సౌదీ ముస్లిం ఈజ్ నౌ ఏ స్ట్రాంగ్ క్రిస్టియన్. అలాగే ఇన్ ఇరాక్ ఎన్ ఇమామ్ ఫైండ్ సాల్వేషన్ ఇన్ జీసస్. ఏ ముస్లిం ఫ్రమ్ సౌదీ అరేబియా ఈజ్ బాప్టైజ్డ్ ఇన్ జీసస్ నేమ్. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళందరూ కరుడు గట్టిన ఇస్లాం భక్తి విశ్వాసాలను ఎరిగిన వారు మాత్రమే కాదు, బోధించేవారు. ఓకే, బోధించే వాళ్ళల్లో ఆ మార్పు వచ్చింది. వారు వారు ఖురాన్ చదువుతుంటేనే ఆ ఖురాన్లో ఉన్న విషయాలు వారికి అవి పొంతన కుదరలేదు, అవి డిజిల్యూజన్మెంట్గా కనిపించాయి. అవి పొంతన లేని విషయాలుగా, వారి జీవితానికి వర్తించని విషయాలుగా. ముఖ్యంగా మహమ్మద్ జీవితం, ఇందాక రోల్ మోడల్ అంటే చెప్తున్నా, మహమ్మద్ జీవితం గురించి మనం కనుక చూస్తే యేసుక్రీస్తు రోల్ మోడల్ అవడానికి క్రైస్తవులకే కాదు క్రైస్తవేతరులు కూడా ఆయన చాలా నచ్చాడు, రోల్ మోడల్గా తీసుకుంటారు. కానీ దినాన యథార్థమైన ఆలోచనతో ఆలోచించే ఒక ముస్లిం స్నేహితుడు కూడా మహమ్మద్ను రోల్ మోడల్గా తీసుకోలేని పరిస్థితి. ఓకే, క్రైస్తవులు అంతకంటే తీసుకోలేరు, ఎందుకంటే మహమ్మద్ యొక్క వ్యక్తిగత జీవితము అనేకమైన ఒడిదుడుకులకు సగటు సామాన్య నరునికి కూడా దిగబడిపోయిన జీవితం. ఒక్క మాట నన్ను చెప్పనేవాడి, అది కష్టంగా ఉండొచ్చు వినేవాళ్ళకి. మహమ్మద్ 49-63 వయసులో, ఆ మధ్య కాలంలో కేవలం 14 కాలంలో 11 చేసుకున్నాడు ఆయన. చెప్తున్నా, ఈ కాలంలో స్త్రీని మార్చుకుంటూ మార్చుకుంటూ పోతే ఏ మాత్రం ఒప్పుకుంటుంది, దాన్ని రేప్ అంటారు, లేకపోతే స్త్రీల గురించి చెప్తున్నానండి. కాబట్టి రోల్ మోడల్ అని అంటే ఆ వ్యక్తి యొక్క పుట్టుక, జీవన విధానము, అతని యొక్క ఆదర్శము, కుటుంబ జీవితం అయితే కుటుంబ జీవితం, వ్యాపార జీవితం అయితే వ్యాపార జీవితము, అన్నింటిలో కూడా ఆదర్శం ఉండాలి. కాబట్టి ఎవరూ కూడా మహమ్మద్ గారి జీవితాన్ని ఎరిగిన వాళ్ళు మహమ్మద్ ఖురాన్ ఇచ్చిన ఒక ప్రవక్తగా గుర్తించొచ్చేమో కానీ మాదిరి కలిగిన ఒక సామాన్య నరునిగా చూడలేము. కానీ యేసు ప్రభు విషయంలో అలా ఎవరు కూడా నేరారోపణ చేయలేరు. రైట్, ప్రవీణ్ గారు క్లుప్తంగా ముగించుకుందామండి, సమయం అయిపోతా ముగిస్తానండి. ఇవి నా ఫైనల్ స్టేట్మెంట్స్ గా దయచేసి తీసుకోండి. 4 వీలైతే నేను మాట్లాడి ముగించేస్తాను. 9:30 నుంచి బయలుదేరేది నా సమయంలో. నేను యాక్చువల్లీ 9 వెళ్ళిపోవాలి, కానీ ఒక అరగంట ఎక్స్టెండ్ చేసుకునే ప్రయత్నం చేశాను. సో మరి ఒకసారి ప్రవీణ్ గారు మీరు మాట్లాడక ముందు ఒక్క మాట, ఇందాక కాల్ గురించి మన రెహమాన్ గారు ఒక్క మాట మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఆ తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ రెహమాన్ గారు అదేంటని చెప్పండి. అదే ఇందాక అతను అడిగాడు కదండి రోల్ మోడల్, రోల్ మోడల్ గురించి మాట్లాడారు కదా, రోల్ మోడల్ గురించి వివాదంగా ఉంది మహమ్మద్ గారి గురించి అని చెప్పారు. అంటే లోతుల్లోకి వెళ్లకుండా మీకు తెలిసినంత వరకు రోల్ మోడల్ అనే భావన కలిగించే సన్నివేశాలు ఏంటి, కొంచెం క్రైస్తవులు కూడా వింటారు అందుకని అడుగుతాను. రోల్ మోడల్ గురించి చెప్పాలంటే మొత్తం ఎంటైర్ లైఫ్ అండి. లేదు, క్లుప్తంగా చెప్పండి. అని అదే చెప్తున్నాను కదండి, క్లుప్తంగా చెప్పాలంటే ఏం విషయం చెప్పాలి, కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ A to Z. HB Hart అని ఒక క్రైస్తవ స్కాలర్ అండి, ది 100 అనే బుక్ రాశాడండి. అందులో ద
హండ్రెడ్ పర్సనాలిటీస్ 1000 పర్సనాలిటీస్ అనేటువంటి ఆ బుక్ లో ద ఫస్ట్ ప్రయారిటీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారండి. జీసస్ కి ఇవ్వాల ఫస్ట్ ప్రయారిటీ మొహమ్మద్ కి ఇచ్చాడు. ఈజ్ ఎ క్రిస్టియన్ అయినప్పటికీ మొహమ్మద్ కి ఎందుకు ఇచ్చాడనే విషయం డీటెయిల్ గా చదవమనండి అడిగే వారిని, తప్పనిసరిగా వాళ్ళు కూడా తెలుస్తుంది. అది రాసింది కూడా క్రైస్తవుడే, యాజ్ ఎ ముస్లిం కాదు. ఆయన ముస్లిం గానే చనిపోలేదు, క్రైస్తవుడుగానే ఉన్నాడు, క్రైస్తవుడుగానే చనిపోయాడు. కాబట్టి ఆయన మొహమ్మద్ తెలుసు. హలో, ఓకే అయిపోయిందండి రహమాన్ గారు. రైట్ అండి, ఓకే అండి సార్, రైట్. ప్రవీణ్ గారు, సో నేను ముగింపు మాటలుగా దయచేసి వీటిని తీసుకోండి. ఫజ్లుర్ రెహమాన్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇంతకు ముందు ఏమన్నారు అని అంటే, ప్రవీణ్ గారు చాలా స్టేట్మెంట్స్ అందంగా 10 మాట్లాడేస్తారు కానీ వివరణకు కూర్చుంటే తెలుస్తుంది అన్నటువంటి అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన కూడా ఇచ్చారు. సో అదే మాట వెంటనే ఫజ్లుర్ రెహమాన్ గారి గురించి కూడా అనొచ్చు. ఏంటి అని అంటే, కనీసం నేను స్టేట్మెంట్స్ అన్నా చేస్తున్నాను, స్టేట్మెంట్స్ చేసి దాని మీద నిలబడుతున్నారు. మీరు స్టేట్మెంట్స్ చేసి వాటి మీద నిలబడట్లేదు, మాట మారుస్తున్నారని కాలర్స్ కూడా చెప్తున్నారు, అది పక్కన పెట్టేద్దాం. ఆ సృష్టికర్త గురించి మాట్లాడినటువంటి కాంటెక్స్ లో, సృష్టికర్త గురించి మాట్లాడినటువంటి కాంటెక్స్ ను తీసుకొని వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఫజ్లుర్ రెహమాన్ గారు మీరు చేశారు. ఎందుకు అని అంటే, హెబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని కోట్ చేశారు. మీరు మీరు అభియోగం ఏమని మోపారు అని అంటే, చాలా అందంగా అక్కడ కూర్చున్నటువంటి సహోదరులు ఎల్కే మృత్యుంజయ్ గారు ఏవేవో 4-5 స్టేట్మెంట్స్ చెప్పేశారు. దానికి ఒక్కటి కూడా అవి ఒక్కటి కూడా నిలబడవు అని అన్నారు. చాలా స్పష్టంగా ఆయన ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసి చదివారు. అగ్నిజ్వాలను చేసుకుంటాడు, తన దూతలను వాయువులు గాని చేసుకుంటాడు, కానీ తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే, కుమారుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడు అన్నటువంటి మాట అక్కడ, ఆ కుమారుడు గురించి దేవుడు ఏమంటున్నాడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునిది, నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్తున్నాడు అని ఆధారపూర్వకంగా మాట్లాడాడు. మీరు మాత్రం స్టేట్మెంట్ ఇచ్చి అభియోగం వేశారు, కానీ ఆ స్టేట్మెంట్ లో కూడా అవతల వారి మీద అభియోగం వేసే ప్రయత్నం చేశారు. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి అందుచేత దేవుడు నీ వారి కంటే నేను హెచ్చుకున్నట్టుగా ఆనంద తెలుపుతూ అభిషేకించను. ఇంకొక మాట, ప్రభువా నీవు ఆది నుండి భూమికి పునాది వేసిటివి, ఎన్ని లోకాలు ఉన్నాయి అని మళ్ళా మీరు ప్రశ్నించారు. ఈ ఇస్లాం ప్రకారం ఎన్ని లోకాలు ఉన్నాయని ప్రశ్నించడానికి కూడా అవకాశం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. ఎన్ని లోకాలైనా సరే అన్ని లోకాలకు పునాది వేసింది యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఆకాశం కూడా నీ చేతి పనులు, అవి నశించును కానీ నీవు నశించదు, సృష్టి యావత్తు నశించిపోతుంది కానీ సృష్టికర్త నశించడు. అందుకనే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి కేవలం గాలిన స్టేట్మెంట్స్ ఎవరూ ఇవ్వలేదండి. దయచేసి ప్రజల ముందు వేరే రకంగా దాన్ని ఏమంటారు ప్రాతినిధ్యం వహించేందుకు ప్రయత్నం చేయకండి. దేర్ఫోర్ ఇక్కడ చెప్పేది హార్ట్ గురించి మీరు మాట్లాడారు, క్రైస్తవుడైనటువంటి హార్ట్ చేసినటువంటి పరిశోధన గురించి మాట్లాడారు. అది ఎప్పుడో చాలా రోజుల క్రితం చేసిన సర్వే అది. దాని తర్వాత చాలా సర్వేలు వచ్చాయి, ఎవరెవరు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ లో మాట్లాడుతున్నారు. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఇంకొక సర్వేలో అంబేద్కర్ గారిని అందరికంటే గొప్ప అని చెప్పారు. అంతకుముందు జరిగినటువంటి సర్వేలో దాన్ని ఏమంటారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు గొప్ప అని చెప్పారు. ఈ సర్వేలు కాదండి ముఖ్యం, మనకు ముఖ్యము దేవుని వాక్యం. ఇంకొక మాట, పోనీ అదే సర్వేని తీసుకుంటే కూడా ఆ ఒక సర్వేలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అన్నటువంటి సర్వే అది. అంతేగాని అందరికంటే నిజాయితీ అయిన వ్యక్తి అన్నటువంటి సర్వే కాదు, అందరికంటే గొప్ప దేవుడైనటువంటి వ్యక్తి అన్న సర్వే కాదు, ఇన్ఫ్లుయెన్షియల్ ప్రభావవంతమైన. ఏంటి ఇన్ఫ్లుయెన్స్? క్రైస్తవ్యానికి ఉన్నటువంటి సంఖ్య తర్వాత అందరికంటే ఎక్కువ ఉన్నటువంటి ఇస్లాం సంఖ్యలో ఇంతవరకు ప్రొడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎంత అండి మీరు? అది మీ ఇన్ఫ్లుయెన్స్. ఏంటి ఇన్ఫ్లుయెన్స్ అని అంటే, ఇంతవరకు జరిగినటువంటి మారణకాండలో మీరు ప్రొడ్యూస్ చేసిన మారణకాండ ఎంత? అజర్బైజాన్ నాశనం, సిరియా నాశనం, ఇరాక్ నాశనం, ఇరాన్, ఇది ఇన్ఫ్లుయెన్స్. సో అలాంటి సర్వేలు తీసుకురాకండి, వాటి గురించి మాట్లాడడానికి చాలా ఉంది. దేర్ఫోర్ మనము బైబిల్ నుంచి మాట్లాడుకుంటున్నాం, సర్వేల నుంచి కాదు. కాబట్టి రోల్ మోడల్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఒకవేళ ఖురాన్ మరియు హదీస్ల వెలుగులో కనుక చెప్పుంటే బాగుండేది. సర్వేల వెలుగులో చెప్పారు కాబట్టి నేను కూడా సర్వేల వెలుగులోనే సమాధానం ఇచ్చాను. దేర్ఫోర్ ఇక్కడ నేను ముగిస్తున్నాను. కనుక మనం ఇంతవరకు చేసినటువంటి చర్చలో 2 ప్రశ్నలు మాత్రమే టచ్ చేయగలిగాం. అందులోనూ ఒక ప్రశ్నలో చాలా ఎక్కువ సమయం గడిపాము. ఎల్కే మృత్యుంజయ్ గారు, అలాగే గౌరవనీయులు సుధాకర్ గారు మరియు నేను కూడా చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు సృష్టికర్త జాబితాకు చెందినవాడు అని పదే పదే నొక్కి ఉక్కానించి చెప్పాము. ఆ చెప్పినటువంటి మాటను ఎగరేసే ప్రయత్నమే చేశారు కానీ ఫజ్లుర్ రెహమాన్ గారు దాన్ని స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి
వివరణ ఇవ్వలేకపోయారు. విశ్లేషిద్దాం విశ్లేషిస్తాం అంటూ మీరు విశ్లేషిస్తూనే ఉండడానికి ప్రయత్నం చేశారు, కానీ మీ అభిప్రాయం కూడా పూర్తిగా చెప్పలేకపోయారు అన్నది నా అభిప్రాయం. ఎనీవేస్, టైం ఇచ్చినందుకు, రక్షణ టీవీ పరిచర్యలకు, అలాగే నన్ను మాట్లాడినందుకు ఫజ్లుర్ రెహమాన్ గారికి, అలాగే సుధాకర్ మొండితోక గారికి, మరియు వెల్కే పుత్తింజయ్య గారికి చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి. తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రవీణ్ గారు. అద్భుతమైన మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రెహమాన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తం అయితే మరొకసారి స్టూడియో నుంచి కూర్చొని ఈ చర్చ చేద్దాం. తప్పకుండా ఆరోగ్యకరమైన చర్చ, అవసరమైన చర్చ, తప్పకుండా ఎలా ఉండాలి అనే ఒక అవన్నీ కూడా రాసుకున్న తర్వాత దాని ప్రకారంగా మనం చర్చ చేద్దాం. తప్పకుండా ఈ విషయాల్లో యేసుక్రీస్తు సృష్టికర్తనా లేకపోతే సృష్టి రాశియా అనే విషయాన్ని చర్చలో తీసుకొద్దాం, గ్రంథాలు తిరిగేద్దాం, నిజాన్ని నిగుదెలుద్దాం, ప్రజలకు ఏంటో తెలియచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే మృత్యుంజయ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. సుధాకర్ గారు కూడా మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు సుధాకర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఆఖరిగా మీ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు చరాచర జగత్తును నోటి మాట ద్వారా ఉనికిలోనికి తెచ్చిన త్రిత్వములోని రెండవ వ్యక్తి అయిన మా ప్రభువును రక్షకుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. కలిగి ఉన్నది ఏదియు మీరు లేకుండా, మీ ద్వారా కాక, మిమ్మును బట్టి కాక, మీ కొరకు కాక, అది ఉనికిలోనికి రాలేదు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, ఈ సంభాషణలు, ఈ చర్చలు మేము ఇంకా కొనసాగిస్తూనే సత్యాన్ని అన్వేషిస్తూనే నిజమైన ఏకైక దేవుణ్ణి, దైవ నరావతారిని, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా దిగివచ్చిన దైవమే అయి ఉన్న నరుడు అయి ఉన్న యేసుక్రీస్తును స్వరక్షకునిగా ఎరుగుట ద్వారా, విశ్వసించుట ద్వారా మాత్రమే మీరు సిద్ధం చేసిన రక్షణను మా ముస్లిం స్నేహితులు, అలాగే అన్ని మతాలకు సంబంధించిన మా స్నేహితులు ఎరిగిన వారే. ఆ యుగ సంబంధమైన దేవత వలన మూయబడిన ఆ మనోనేత్రములు తెరువబడిన వారై పరలోక రాజ్యమునకు చేరునట్లుగా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని పలికిన యేస్సును అంగీకరించడం ద్వారా మోక్షప్రాప్తి పొందుకునే కృపనిమ్మని. దేవా, ఈ కార్యక్రమాన్ని ఆద్యంతము వ్యూ చేసిన మా ప్రియులు దేవా సత్యము పరిధిలో ఉండునట్లుగా, వాక్యపు పరిధిలో ఉండునట్లుగా దేవా ప్రతి విధమైన సందేహాలు, ప్రతి విధమైన అభ్యంతరాలు అన్నిటి నుంచి పరిశుద్ధాత్మ తండ్రి వారిని విడిపించి సర్వసత్యములోనికి నడిపించమని. ప్రతి నాలుక యేసును ప్రభు అని ఒప్పుకోవడానికి, ప్రతి మోకాలు యేసు నామాన వంగునట్లుగా, ఆదిలో ఉన్న దేవుడు ఆయన నరుడై దిగివచ్చిన వాడని, ఆయన సశరీరునిగా జీవించి మాదిరి కలిగిన దైవనరునిగా ఈ లోకంలో ఉన్నాడని, మరల తిరిగి రాబోతూ ఉన్నవాడని ఎరిగిన వారే. ప్రపంచమంతా కూడా యేసును అంగీకరించుటకు, విశ్వసించుటకు, రక్షించబడుటకును కృపచూపమని. ఇలాంటి శ్రేష్టమైన, విలువైన దేవా రక్షణతో కూడిన, అలాగే లేఖనాలతో కూడిన చర్చలను అసలైన ప్రశ్న సిసలైన జవాబు రూపంలో నిర్వహిస్తుంటున్న మా రక్షణ టీవీ నాయకులను బట్టి, ఈ మా ఛానల్ను బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ యేసు నామాన ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వచ్చిన వక్తలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరొక అంశంతో మీ ముందుకు శనివారం వస్తాం. అప్పటి వరకు సెలవు. క్రైస్తలా.
ప్రభు యేసు సిలువ సువార్త, సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త, నశించుచున్న వారికి ఎంతో వెళ్తనం, నశించుచున్న వారికి ఎంతో వెళ్తనం, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి.